తండ్రి మేనమామల వారసత్వం కారణంగానో మరి ఆమెకు స్వతహాగా చిన్నతనం నుంచి వారిని చూసి నేర్చుకున్న రాజకీయాల కారణంగానో ఉన్నత ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ మీకు రాజశేఖర రెడ్డి గారితో మంచి మీ కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉండేటివి. రాజశేఖర రెడ్డి గారు మీ ఇంటికి కూడా వచ్చేవారు అనుకుంటారు. ఎన్నికల సందర్భంగా మీ బ్యాంక్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి పీఆర్పీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పీఆర్పీకి వెళ్లాల్సి వచ్చిందంటే చిరంజీవి గారి మీద అభిమానంతో అంటే ప్రజారాజ్యం పార్టీ ఏదో చేసేస్తుందని భావించారు. అప్పట్లో ఏంటంటే డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మీరు పీఆర్పీని నమ్ముకొని పులోమని పోతే ఆ పీఆర్పీ కాస్త నలిసంద్రంలో మిమ్మల్ని ముంచేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? 2009లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న కళావతి గారు 2014 ఎన్నికల్లో విజయం సాధించడానికి గల కారణాలు ఏమంటారు? కళావతి అన్న వ్యక్తి మీద ప్రజలకున్న నమ్మకం ఒకటి, వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజలకున్న నమ్మకం. 2009 ఓటమి మీకు రాజకీయ పరిణితి కానీ రాజకీయ నీతజ్ఞత కానీ బాగా నేర్పింది అనుకోవచ్చా? ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారన్నది మీరెట్లా పసిగడుతున్నారు? ఇప్పటికి కూడా ఆ ఊరికి ఇచ్చిన ప్యాకేజ్ కానీ, ఆ ఊరు మునిగిపోయిన నిర్వాసితులకి పూర్తి స్థాయిలో న్యాయం కానీ, ఉచిత కరెంటు కానీ, స్కూల్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ ఏమీ ఇవ్వలేదు. కరువు ప్రాంతాల్లో ఉన్న వారికి కనీసం తిండి ఇవ్వం కాబట్టి మంచినీళ్ళు ఇస్తాం. ఎస్సీఎస్టీ సప్లై నిధులు ఏమైనాటారు? పక్కదారి పడుతున్నాయి. మీరేం చేస్తున్నారు? పక్కదారి పట్టకుండా చూడాలని ప్రయత్నం చేస్తుంటే అవి గూడెల్లో విద్య కోసం పాఠశాలలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మౌలిక వసతులు అన్నీ చాలా తక్కువగా ఉంటాయి. ఈ 10 మంది పిల్లలు ఉన్నప్పుడు మేము తీసేస్తాననేసి గవర్నమెంట్ స్కూల్స్లో, జీపీ స్కూల్స్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తాడు. ఈరోజు ఆయన ఎన్ని స్కూల్ ఇట్లా రద్దు చేశారు? అలాగే 108 స్కూల్ని రద్దు చేశాడు. అయితే గిరిజన ప్రాంతాల్లో ఒక కొండ నుంచి ఇంకొక కొండకి 1వ నుంచి 5వ తరగతి పిల్లలు నడిచి వెళ్ళగలరా? ఎన్నికల సందర్భంలో ఎన్నో హామీలు ఇచ్చింటారు గిరిజన ప్రజలకు, అయితే హామీలన్నీ నెరవేర్చలేకపోతున్నామే అన్న బాధ ఉందంటారా? విజయ గ్రామీణ బ్యాంకులో అయితే మొహాన్ కొట్టండి, ఎవరు ఇచ్చారో వాళ్ళు, ఎవరిచ్చాడో మొహాన్ కొట్టండి. వాళ్ళు మేము చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మొహాన్ కొట్టగలమా, మేము వెళ్ళగలమా అని అడుగుతున్నారా గిరిజన అమాయకంగా? ఎమ్మెల్యేగా ఉంటున్నారు, గిరిజనులతో మంచి సఖ్యతతో ఉంటారు. అలాంటి కళావతి గారి పైన ఒక చిన్న మచ్చ ఉంది. రాజశేఖర్ గారు చేసిన ఒక బోన్లో ఒక పక్షి ఆమె అంటుంటారు. హాయ్, నా పేరు నాగరాజు, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనము ఇంటర్వ్యూ చేస్తున్న విశిష్ట అతిథికి చాలా చరిత్రనే ఉంది. గిరిజన ప్రాంతంలో పుట్టినప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించారు, ఉన్నత విద్యతో పాటు ఉన్నతమైన ఉద్యోగం కూడా చేశారు. అయినా ఎందుకో రాజకీయాల వైపు ఆమె మనసు మరలింది. తండ్రి మేనమామ వారసత్వం కారణంగానో మరి ఆమెకు స్వతహాగా చిన్నతనం నుంచి వారిని చూసి నేర్చుకున్న రాజకీయాల కారణంగానో ఉన్నత ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. తొలి ప్రయత్నంలో మంచి ఓట్లు తెచ్చుకొని ఓటమి పాలైనప్పటికీ 2వ ప్రయత్నంలో వైసీపీ నుంచి బరిలోకి దిగిన ఆమె విజయం సాధించారు. తనను నమ్ముకున్న గిరిజనులకు సేవ చేయాలని ఉన్న రాజకీయ కారణాల వల్ల, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువు కావడం వల్ల అది కాస్త మందగించిందనే చెప్పవచ్చు. ఇంతకీ ఇంత సోది చెబుతున్నాడు ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె ఎవరో కాదు, శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి గారు. ప్రస్తుతం ఆమె మన ముందు ఉన్నారు. ఆమె వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయ విశేషాలు, ఇంతకీ తాను
ఉన్నత ఉద్యోగాన్ని వదిలి రాజకీయాలకు ఎందుకు వచ్చారు, తన లక్ష్యం నెరవేరిందా లేదా అన్న వివరాలు ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. సమావేశాలు ఎలా జరుగుతున్నాయండి, అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరుగుతాయి అనుకోవాలి. ఇంతవరకు జరిగిన వేటికంటే ఇక ముందు మంచిగా జరుగుతాయి అనేసి అనుకుంటున్నాను. ఇంతవరకు మంచిగా జరగలేదంటారా? జరగలేదంటే మరి 3 రోజులు అసెంబ్లీ, 3 రోజులు ఇది ఒక సెలవులు వలన. 7 ఏళ్ల క్రితం వరకు మీ పార్టీలోనే మీ మధ్యలే ఉంటూ పిఎస్సి చైర్మన్గా కూడా పనిచేసిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారు గుండెపోటుతో మృతి చెందారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా బాధ అండి, చాలా బాధపడ్డాం, అందరం కూడా బాధపడ్డాం. ఏ ఎమ్మెల్యేగా ఉండి ప్రజాప్రతినిధులుగా ఉన్నాక అది బాధాకరమైన విషయం, సడన్గా చనిపోవడం అనేది. దానికి మా తాలూకా విచారాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారికి ఆత్మ శాంతించాలి, వారు బాగుండాలి, మనోధైర్యంతో ఉండాలని మేమందరం కోరుకున్నాం. ఎలా ఉండేవారు పార్టీలో, మీ పార్టీలో ఉన్నాడు భూమా నాగిరెడ్డి గారు మీతో? రెస్పెక్ట్గా ఉండేవారండి, ఎందుకంటే అతను ఇంతకుముందు కూడా ప్రజారాజ్యంలో ఉండేటప్పుడు కూడా మాకు వాళ్ళు శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు కూడా ఇద్దరు కూడా మంచిగా ఉండేవారు. ఎక్కడైనా మేము కొత్త కాబట్టి మేము రెస్పెక్ట్గా ఉండేవాళ్ళం, వాళ్ళు కూడా అంతే రెస్పెక్ట్తో మాకు మంచిగా మాట్లాడారేమ్మా, బాగున్నారా అని గౌరవంగా పలకరించేవారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ పార్టీలో, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనకి మేము చాలా గౌరవించేవారు. ఆయన కూడా ఒక సీనియర్ ఉన్న, చాలా మంచి గ్రాస్పింగ్ ఉన్న వ్యక్తి. అది శ్రీకాకుళంలో వచ్చేటప్పుడు కూడా ఈ పార్టీ గురించి ఆయనకి ఇన్ఛార్జ్గా కూడా వేశారు. అప్పుడు కూడాను చాలా తక్కువ టైంలోనే జిల్లాలోనున్న నాయకుల తాలూకా మనస్తత్వాలు కానీ వారి సరిదిద్దడానికి కూడా ఆయన చర్యలు తీసుకునే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి ఆయన చాలా మంచి నాయకుడని మేము అనుకుంటాం. శోభమ్మ గారితో, భూమా శోభా నాగిరెడ్డి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? అంత లేదండి, మేము శ్రీకాకుళం జిల్లాలో ఉండేవారు కాబట్టి ఎదురుపడేటప్పుడు మాత్రం ఇద్దరిని ఒకే పార్టీ అంతా మహిళలే కదా, మహిళలుగానే ఉండేది. ఆవిడ చాలా ఈ మహిళల విషయంలో కానీ పార్టీ విషయంలో కానీ చాలా కట్టుబడి, ఆయన ఆవిడ ఏ పార్టీలో ఉండే కట్టుబడి చేసే మనిషి. అలాగే ఒక వ్యక్తిత్వాన్ని, ఉందాతనాన్ని ఒక స్త్రీ రాజకీయాల్లో అంత గొప్పగా రాణించిందని మేము ఎప్పుడు గర్వపడే విధంగా కనిపించేవారు మాకు. మీరు ఎందుకు, మీరు కూడా మహిళే కదా, మీరు రాణించలేకపోతున్నారా రాజకీయాల్లో? రాణిస్తామండి, మేము ఇంకా రాణిస్తున్నాము, రాణించడానికి అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైనా కూడా అనుకుంటే రాణించవచ్చు. శోభా నాగిరెడ్డి గారు ఆవిడ విషయంలో మీరు అడిగారు కాబట్టి, అఖిలప్రియ గారు కావచ్చు, మీరు కావచ్చు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆవిడ తాలూకా వ్యక్తిత్వం గొప్ప విషయాన్ని, ఆవిడ ఒక భవిష్యత్తులో మీరు కూడా రాణించాలని ఉన్నారు అలాగా? తప్పకుండా అండి. ఏ విధంగా అనుకుంటున్నారు అంటే, రాణించాలంటే మీ ప్రణాళిక ఏమి, ఏ విధంగా ముందుకు పోవాలని? ప్రణాళిక లేనంటే మరి మీకు తెలియదు ఏముంది, రాజకీయాల్లో రాణించాలంటే ముందు పార్టీ నుంచి, అధిష్టానం నుంచి, ప్రజల నుంచి, అందరి నుంచి ఒక గౌరవంగా, ఒక మద్దతు, ఒక ప్రతి ఇంటి దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి
ప్రోత్సహించే విధంగా మన తాలూకా వ్యక్తిత్వాన్ని కానీ మన తాలూకా సేవల్ని కానీ గుర్తించే విధంగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ప్రోత్సాహం ఉంటుంది ఉంటుంది, కానీ ముందుకు పోవాలనే ఒక దృక్పథం, ఆ ప్లానింగ్ అదంతా మనకు ఉండాలి కదా. అంటే ఫస్ట్ ఏ విధంగా పోవాలి, ప్రజల్లో నేను ఈ విధంగా మమేకం కావాలి, ఈ విధంగా పోతే ఈ ఈక్వేషన్తో నేను ప్రజలకు దగ్గర అవుతాను, పార్టీ నుంచి మద్దతు, పార్టీ మద్దతు ఇవ్వకపోయినా అధిష్టానం నుంచి సహకారం లేకపోయినా సహకారము తీసుకునేలా జరుగుతున్నాయండి. మా పార్టీలో కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా దానికి కట్టుబడి ఉండే మనుషులుగా మాకు మా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రోత్సాహంతో ముందు భవిష్యత్తులో కూడా వెళ్తాము, వెళ్తున్నాం కూడా. చాలా నిస్సహాయతగా, చాలా నిరుత్సాహంగా, చాలా నెమ్మదిగా చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాలు అలా జరుగుతున్నాయి అనేసి చెప్పారు. ఎందుకు అలా నిరుత్సాహం ఉంది మీలో? అసెంబ్లీ సమావేశాలు అంతా గోలగోలకు బాగానే ఉంది కదా. అంతా ఉంది, ఉంటుందండి, ఇంకా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసే కౌంటర్లకి వాళ్ళు తిరిగి స్పందించలేకపోయారు కాబట్టి ఇప్పుడు కొంచెం మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చాయి కాబట్టి మేము అలా చెప్పాము. కానీ ఉత్సాహం లేక కాదు, నిస్తేజంగా లేక కాదు. మేము చేసే కౌంటర్లకి ప్రతిపక్షం బెంబేలెత్తిపోతుంది, కౌంటర్లు ఇవ్వలేక ఏదేదో మాట్లాడుతున్నారు అంటున్నారు వాళ్ళు. ప్రజలకి తెలుసు ఎంతవరకు మా తాలూకా ఈరోజు బడ్జెట్ సెషన్స్ అంటే మా నాయకుడు కానీ మేము కానీ వేసే వీటికి వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితులు చాలా ఉన్నాయి ఈ 3 సంవత్సరాల్లో చూశారు. మొన్న బడ్జెట్ ప్రసంగాన్ని గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా 2 గంటలకే గమ్మున ఆపేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఇంకా మాట్లాడవలసిన సమస్యల మీద చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా హౌసింగ్ మీద కానీ, రుణమాఫీల విషయంలో కానీ, డ్వాక్రా సంఘాల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ ఏ రకంగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళటం లేదు, జన్మభూమి కమిటీల పేరుతో అడ్డుకుంటున్నాయి అనేది అందరికీ తెలుసు. ఆ విషయాలు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పూర్తి చేయకముందే వాళ్ళు ఆగిపోవడంలోనే మీకు ప్రజలు ఎంత అది వెళ్ళింది అనేది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఎంత బాగా మాట్లాడారు, అంత క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి, స్టాటిస్టిక్గా ఎలా ఉంటాయి, వాళ్ళ సోషియో ఎకనామిక్ దీంట్లోనేదే తీసుకున్నారు, ఆయన సీఎం గారి డాష్ బోర్డు నుండి తీసుకున్నవి అయినా సరే వాళ్ళు ఇంకా కవర్ చేసే పరిస్థితుల్లో ఉన్నారని అంటే ప్రజలందరూ చూస్తున్నారు, మేధావులు చూస్తున్నారు, సామాన్యులు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. అటువంటిప్పుడు మేము ఉత్సాహంగా ఉన్నాం. అంటే మీరు నిస్తేజంగా ఉన్నారంటే దానికి దీనికి కొంచెం తేడా. మీ ఉత్సాహానికి వాళ్ళ ఉత్సాహానికి తేడా ఏమంటారు? అదే లేదండి, ఉత్సాహమే. అదే ఆ ఉత్సాహం అంటే మీ ఉత్సాహానికి వాళ్ళ ఉత్సాహం, వాళ్ళు మేము ఎక్కువ ఉత్సాహం ఉందామంటున్నారు కదా, మీరు ఎందుకు ఉత్సాహం? చాలా ఉత్సాహపడుతున్నాం, ఇంకా పూర్తిగా మాట్లాడడానికి సాధించామని ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఏంటి సాధించాలి? మీరు ఏం సాధించామని ఉత్సాహంగా ఉన్నారు? వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది, మరి మేము ప్రతిపక్షంలో ఉన్న పాత్రను పోషిస్తున్నాము, వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అనేది మేము అనుకుంటుంటాం. మేము హ్యాపీగా ఉన్నాం, మీరు అసెంబ్లీలో కూడా చూసేటప్పుడు కూడా మేము ఎంత సంతోషంగా వచ్చామో వాళ్ళు ఎంత అన్హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ముఖంలో ఉన్న డల్నెస్ని మీరు చూశారు. మేము అయితే ఆ మనసులో కానీ మేము వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు, వెర్రోళ్ళు అన్నట్లు మీరు నవ్వుకుంటున్నారు అన్నమాట. వెర్రోళ్ళని ఎవరిని అనలేదు, చెప్పలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు. నిజంగా ఉందంటారా ప్రభుత్వం వల్ల? బాగానే మాట్లాడుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు అంతా ఈరోజు కూడా బాగానే మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? వాళ్ళ ఇటుక్యాల మాణిక్యాలరావు గారు, పైడికొండల మాణిక్యాలరావు గారు, వాళ్ళ పార్టీయా అక్కడ, వాళ్ళ టీడీపీ నుంచి కూడా బాగానే మాట్లాడుతున్నారు కదా. మీకు మీ ప్రశ్నలకు సమాధానం ఈరోజు కూడా బడ్జెట్ మీద, దేవాదాయ శాఖ, భూముల మీద కూడా బాగానే చెప్తున్నారు. చెప్పారు, చెప్పిన వీటిలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఒక్క నిమిషం కూడా అనలేకపోయారు వాళ్ళు. పూర్తి స్థాయిలో కమిటీ వేస్తామని కానీ ఏది కూడా సమాధానం క్లియర్గా చెప్పలేకపోయారు. లాస్ట్ మినిట్లో కట్ చేసేయడం లేకపోతే మైక్ కట్ చేసేయడం ఇదే కదా. ఐ డోంట్ నో అన్నారంటే స్పీకర్ గారు ఈరోజు మరి ఏమనుకోవాలి చెప్పండి. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పటికీ సమాధానం పూర్తిగా విన్నయ్య పరిస్థితుల్లో వాళ్ళు లేరంటే దాన్ని దాటవేత ధోరణి వాళ్ళలో ఉంది. కానీ మా తాలూకా దీనికి సమాధానం చెప్పలేకపోతే ఇంకెందుకండి? మాణిక్యాలరావు గారు వాళ్ళ పార్టీనా అన్నారు, పొత్తులో ఉన్నప్పుడు పార్టీ కాదంటారా? అది నాకు తెలియదులేండి. చెలిమి ఉంది కదా, చెలిమి ఉందని అన్నారు. మంత్రిగా ఇచ్చారు, క్యాబినెట్లో చోటు ఇచ్చారు, ఇంకంతా ఒకటే కదా, ఒకే కుటుంబ సభ్యులే వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు. ఓకే, ఈ 3 రోజుల్లో మీకు ఎందుకు అవకాశం రాలేదంటారు అసెంబ్లీలో మాట్లాడడానికి? యాక్చువల్గా అవకాశం అంటే క్వశ్చన్స్ వేసాం మేము, 0 అవర్ని కోరుకుంటాం, 0 అవర్ ఇవ్వలేదు, అసలు అవ్వలేదు, క్వశ్చన్స్ వేయలేదు, 1-2 వచ్చాయి. మేము లాస్ట్లో ఏదో మా క్వశ్చన్స్ ఏమి రాలేదు, ఆల్మోస్ట్ పోస్ట్పోన్ అయిపోయినాయి, రేపటి నుంచి వస్తాయి.
అసలే మీది ఎస్టీ నియోజకవర్గము, ట్రైబల్ అంతా కూడా సమస్యలు చాలా ఉంటాయి. మరి మేము ఇచ్చిన క్వశ్చన్స్ ఒక 100 ఇచ్చాం, 100 ఇస్తే 10 రావడం కష్టం. 10లో ఎడ్జర్మెంట్స్ లేకపోతే నిన్న మొన్న బొమ్మనగర్ చనిపోయినప్పుడు అవన్నీ 2 రోజులు చేయడం వల్ల ఈ పోస్ట్ పోన్ అయ్యేవో తెలియదు, ఎడ్జర్న్ అయ్యో తెలియదు. అవన్నీ మేము వేసినవే వేస్తే ఖచ్చితంగా వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా సమాధానం చెప్పకుండా దాటివేశారు, ఈసారి కూడా సమాధానం చెప్పరు. కానీ మేము వేస్తాం మా ధర్మం. అసెంబ్లీలో మీరు మాట్లాడే సమస్యల మీద మీరు ప్రసంగిస్తుంటారు కదా, అవన్నీ పరిష్కారం అవుతున్నాయా? మీకు కంఠశోషణ అదంతా? కొన్ని అయితే పరిష్కరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు పరిష్కరిస్తున్నారండి. ఏం పరిష్కరించారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అయితే మంచినీళ్ళ గురించి హామీ ఇవ్వడం జరిగింది అంతే. హామీ మాత్రమే అంతే. కొంత కంటి తుడుపుగా మేము ఒక 10 crores 15 crores ఉండాలి. తాగునీటి సమస్య ఉంది, 450 grams ఒక మండలం తీసుకుంటే వాటికి ఇమ్మంటే దాదాపుగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎవ్రీ ఇయరు ఈ ఉత్తరాంధ్ర వెనుకబడినతనంతో ఇవ్వాల్సిన ఫండ్లో 50 crores మాత్రమే గవర్నమెంట్ ఇస్తే దాంట్లో మనకు 6% సప్లై ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది ఎస్టీకి. దానిలో మనకి 6 crores ఇవ్వాలని అనుకుంటే నేను అడగడం జరిగింది జిల్లా పరిషత్లో. ఇలా అడిగితే 2 crores మాత్రమే ఇచ్చారు, మిగతా 3 crores మళ్ళా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటున్న ట్రైబల్ సప్లైన్ ఏరియాలో ఉన్న 7 మండలాలు పరిధిలో వాళ్ళ ఎమ్మెల్యేస్ అంటే ఇచ్చేపురం, పాతపట్నం వీళ్ళందరూ సర్దుకోవడం జరిగింది. ఆ కోట్ అవి 2 crores ఇప్పుడు 1.5 ఇయర్ అయింది, 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో వాటిని కంప్లీట్ చేయలేకపోతున్నారు. మరి మిగతా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ తలకి 50 crores అది, ఈ లాస్ట్ ఈ ఇయర్ 2016 50 crores లోన కూడా మళ్ళీ 6 crores ఇవ్వచ్చు అట్లీస్ట్. అప్పుడు కూడా నువ్వు సరిదిద్దుకోమనంటే అవే పూర్తి చేయలేదు, ఇవి ఇంకా వీటిని నేను ఎందుకు ఇస్తాను అని కలెక్టర్ గారు అంది. అంటే కలెక్టర్ గారికి నేను అడిగిన వీటికి ఆయనకి ఇవ్వాలని ఉంటుంది, ఎందుకంటే నేను అది మన రైట్, అది సప్లై నిధులు కానీ ఈ ఎంత జిల్లాకు వచ్చిందో జిల్లాలో 6% చెప్పిన ఎస్టీకి ఇవ్వాలి, 15% లెక్కన ఎస్సీస్కి ఇవ్వాలి అని అన్నది ఉంది. ఆ రకంగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి, దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్లో వాళ్ళు పొందుపరుచుకోవాలి. ముందు ప్లాను ముందస్తు ప్లాను లేదు. మేము జనవరి డిసెంబర్ నుంచే గోల పెడుతుంటాం నీరో అది లేదు. కొన్ని తర్వాత వచ్చిన 50 crores నుంచి వాళ్ళు ధర్మంగా ఇవ్వాల్సి వచ్చినా సరే ఇవ్వరు. కన్నీరే మిగులుతుంది. నేను ప్రతిరోజు కొండలెక్కి అక్కడ నుంచి ఫోటోలు తీసి వేస్తే కూడా ఫలితం ఉండటం. కొండలు ఎక్కుతుంటారా మేడం మీరు? అందుకే బాగా సన్నబడినట్టున్నారు. అదే లేదండి, కొండలు గుట్టలు ఎప్పుడు ఇంతే ఇంతేనా? ఇంతకుముందు లావు ఉండేవారంటే కదా కొండలు గుట్టలు, ఎమ్మెల్యే అయినాక కొండలు గుట్టలు ఎక్కి సన్నగా అయినారు? అలా ఏం లేదు. ఏం లేదు మేడం, ఎప్పుడు ఇంతే ఉంటారు, సన్నగా మాట్లాడతారు అంతే. ముందు నుంచి అంతేనా చిన్నగా మాట్లాడతారా? ఇలా ఉంటుంది మా ఏరియాలో, ఎలా ఉంటేనే ఇష్టపడతారు. ఎందుకు మేడం అట్లా? అక్కడంతా సాఫ్ట్ నేచర్, మాకు అలా గొడవలు ఉండే నియోజకవర్గం కాదు కాబట్టి. ఎమ్మెల్యే గారు కదా, కొద్దిగా గట్టి గట్టిగా లేకపోతే పనులు జరగవు కదా మనకు. పనులు జరుగుతాయి. ఎట్లా జరుగుతాయి? మెత్తగుంటే అయ్యా అప్ప అంటే అప్పవాళ్ళు మీరు అనుకోవచ్చు, కానీ ప్రజలు అనుకోరు. ప్రజలతో కాదు కదా, మనం అధికారులతో కావచ్చు, పని చేయించుకోవాలన్నా కూడా మెత్తగా అయ్యా అప్ప అంటే. మంచిగా అడిగితే అందులో తప్పించుకునే పరిస్థితి ఏమి ఉండదండి. మొత్తం మిమ్మల్ని ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అక్క అమ్మ అనే పిలుస్తాం. మీరు కూడా ఏం తమ్ముడు ఏం బాబు ఏం చెల్లి ఏం అక్క అని పిలుస్తుంటారంట? ఉత్తరాంధ్రాలో ఆ ఎఫెక్షన్స్ ఉంటాయండి. అందులో మా జిల్లాలోనుండి మా ప్రాంతంలోనుంటే మా ప్రాంతంలోను కూడా వాళ్ళు ఎఫెక్షన్స్తో ఉంటారు. వాళ్ళు అలా ఉంటే నియోజకవర్గంలో ఇంకా మరీ ఎక్కువ అంట కదా, అది మీ మీద, మీకు వాళ్ళ మీద వాళ్ళకి మీ మీద ఉండొచ్చు. ఎందుకు అంతలా అభిమానం అంతే? ఎందుకు అంత అభిమానం? ఇంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యేల మీద అంత అభిమానం లేదు, మీ మీద ఎందుకు అంత అభిమానం? మీరు కొండల గుట్టలు ఎక్కుతారనే ఎట్లా? అలాగే కాదు, నా ప్రజలు అనని నేను, వారు మా కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫ్యామిలీతో మాకున్న ఎఫెక్షన్స్ అలా కంటిన్యూ అవుతున్నాయి సిన్స్ 1950 స్వాతంత్రం వచ్చిన నుంచి. ఆ ఎఫెక్షన్స్ అలా కంటిన్యూ చేస్తున్నది ఈ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ మీద ఒక మంచి అభిప్రాయము, మా మీద కూడా అదే అభిప్రాయము, దాన్ని అలా కంటిన్యూ అవుతుంది. అధికారంలోకి వస్తే మారుతుందా మళ్ళీ?
అధికారం వస్తే 1950 నుంచి అన్నప్పుడు ఇంకెలా మారుతుందండి? అధికారం వస్తే ఇంతకుముందు గతంలో మంత్రులుగా లేరు, అధికారం వస్తే ఎస్టీ కోటల్లో మీకు మంత్రిగా రావచ్చు. ఒకేలే ఉంటారు అని అన్నది ఆ ఫ్యామిలీకి ఉన్నది. మా ఫ్యామిలీకి, మా ఫ్యామిలీ విశ్వాసరాయ ఫ్యామిలీ అంటే మా, అందుకని వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు మా మా అలా ఊహించలేరు. వాళ్ళు మారరు, మేము కళావతి గారు మారచ్చేమో, మారే ప్రశ్న ఉండదు. మారంటారా మంత్రి పదవి? ఇంకా మంచిగా వాళ్ళకి ఇంకా మంచిగా చెయ్యాలి, ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని అన్న దీంట్లో ఉంటాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి రాదు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు మీకు వస్తున్నాయా, టీడీపీ ఇన్ఛార్జ్ జయరామ్ గారికి వస్తున్నాయా? అవి మంత్రి గారు కంట్రోల్ ఉంటాయండి, ఇన్ఛార్జ్కి ఏమో ఇస్తున్నారేమో తెలియదు. ఇన్ఛార్జ్ నిధులు వేరే, నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే ఏసీడీసీ నిధులు వేరే, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్. మరి మాకు ఎమ్మెల్యే నిధులు ఇస్తే కదా, మాకు ఏ ఫండ్ నుంచి ఏమి ఇస్తున్నారో తెలియడానికి. ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు ఇవ్వటం లేదు కదా, మా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేకి ఎవరికి ఇవ్వటం లేదు కదా. ఎవరికి ఇవ్వట్లేదు? ఆ ఇవ్వనప్పుడు మాకు ఎలా తెలుస్తుంది ఏ నిధుల నుంచి ఏ జీవో నుంచి? అప్పటికి మొన్న సీఎం గారి దగ్గరికి వెళ్ళారు. నిధులు మీకు ఇస్తున్నారా, టీడీపీ జయరామ్ గారికి ఇస్తున్నారా అని? ఆయనకి ఇవ్వచ్చు. ఇవ్వచ్చా, ఇచ్చారా? ఇచ్చారని ఒక 2 crores వరకు ఇచ్చారని తెలుసు, అది ఏం చేశాడో మాకు తెలియదు. మీరు చాలా సాఫ్ట్గా ఉన్నట్టున్నారు, మరి నిధులు వచ్చాయి లేదని కూడా తెలియకోకుండా మీరు ఎమ్మెల్యేగా. తెలియదు అని అనలేదండి, తెలుసుకోవాలని ఎందుకు ఉంటుంది? ఆయనకి ఇచ్చినప్పుడు నాకు నేను ఎందుకు అడుగుతాను చెప్పండి. మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అభివృద్ధి నిధులు ప్రతి ఒక్క ప్రభుత్వంలో కూడా ఇచ్చే అలవాటు ఉంది, ఆనవాయితీ ఉంది. పక్కన తెలంగాణలో అదే జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈయనకి అసెంబ్లీలో కూడా లాస్ట్ టైం క్వశ్చన్ వేసి ఏ ఎక్స్ఎమ్మెల్యేలకి ఇచ్చారు, ఏ ఇన్ఛార్జీలకి ఇచ్చారు, బై నేమ్ ఎందుకు ఇవ్వాలి, జీవో ప్రకారం జీవో కూడా రీడ్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది బై నేము అని మేము అడగడం జరిగింది. ఆ తర్వాత మేమందరం ఎమ్మెల్యేలు అందరం కలిపి సీఎం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సీఎం గారు అక్కడ ఏమన్నారంటే, జీవో విడుదల చేయకుండా మేము ఎలా ఫండ్ ఇస్తాము అని అన్నారు. బై నేమ్ ఇవ్వచ్చా అని అడిగితే సమాధానం లేదు. మీకెందుకు, మీరు చట్టాలు శాసనసభలో చట్టాలు చేయడానికి ఉన్నారు కానీ మీకెందుకు, నేను హాట్ లైన్లో జనాలతో మాట్లాడుకుంటున్నాను, నేను ఇచ్చుకుంటున్నాను అని చెప్పారు. అంత పెద్ద అయినా అంత సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి ఏంటి అలాగ అన్నప్పుడు మేము ఇంకేం మాట్లాడాలి? అలాంటప్పుడు ఇన్ఛార్జికి ఎన్ని ఇచ్చారు, ఆయన ఎంత తింటున్నాడు, ఆయన తిన్నాడా లేదని నేను అడగను. నేనేదో నాకు రైట్ ఏంటంటే నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, ప్రజలు నా దగ్గర గ్రీవెన్స్ ఉంది, ప్రజల తరఫున నేను ప్రతి మీటింగ్లో కూడా గవర్నింగ్ బాడీ అని జిల్లా పరిషత్ మీటింగ్ కానీ మండల మీటింగ్లు కూడా అటెండ్ అవుతాను, అన్నింటిలో కూడా నేను అడిగి క్వశ్చన్ చేస్తాను. వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో చచ్చినట్టుకు ఇవ్వండి అని అడుగుతాను. అడిగినప్పుడు కూడా వాళ్ళు చేయనప్పుడు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం, ఎందుకంటే మేము అపోజిషన్లో ఉన్నాం కనుక. సీఎం ఏమంటున్నారు అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఇక్కడ అవునండి, మిమ్మల్ని నమ్ముకున్న గిరిజన ప్రజలు వాళ్ళ కోసం ఏం చేయాలి మీరు? మీకు రైట్స్ ఉన్నాయి కదా. నాకు రైట్స్ ఉన్నాయి, నేను పోరాడుతున్నాను, పోరాడుతుండబట్టే కంటి తుడుపు. నేను ప్రతి మీటింగ్లో హంగర్ స్ట్రైక్ చేసినంత పరిస్థితి వచ్చేటప్పుడు తప్పకుండా చేస్తాను. చేయొచ్చు కదా, ఇంకెప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఆల్రెడీ 3 సంవత్సరాల కాలపరిధి, ఇంకొక సంవత్సరము, ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ మీకు టికెట్ నాకు వస్తుందా, నీకు వస్తుందా, నాకు వస్తుందా, నీకు. ఇప్పటి వరకు పోటీ లేకపోయినా చివరి నిమిషంలో ఎవరైనా పోటీ రావచ్చు, ఈ టికెట్ల గోళల్లో పడిపోతారు కాబట్టి ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరించేది? ఇప్పుడు నిరంతరం చేస్తున్నదే హంగర్ స్ట్రైక్. స్ట్రైక్ లాంటిదే కదా, ఒకలాగా ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రతిరోజు పేపర్లో ఇస్తున్నాం, వెంట వెంటనే అధికారులతో మాట్లాడుతున్నాం, వెంట వెంటనే పీఓ దృష్టి తీసుకెళ్తున్నాం, వెంట వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం, డైలీ కలెక్టర్ గారితో మాట్లాడుతాం. మీరు చేస్తారా చేయరా అని అంటాం, ఏదో రూపంగా మేమే చేసుకుంటున్నాం, అంటే నా గ్రీవెన్స్ని తీసుకొని మేమే చేసుకుంటున్నాం అన్నారు, ప్రయత్నాలు కూడా చేసుకొని చేస్తున్నారు. కానీ అవి మన ద్వారా చేస్తున్నాం అనేది తెలిస్తే ఎక్కడ పేరు వచ్చేస్తుందో ఈవిడికేనని నన్ను అడ్డుకునే ప్రయత్నం అక్కడున్న నాయకులందరికీ, పెద్ద నాయకులందరికీ ఉంది. మీరు ఇంతమందితో మాట్లాడాము, అధికారులు కలెక్టర్ అందరితో మాట్లాడమంటారు, ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యంటారు ఇప్పటి వరకు? మాకైతే ఎన్ని లెక్కేస్తామండి. ఏ సమస్యలు, ఏ సమస్యలు అంటే, సీతమ్మపేటలో వాటర్ సమస్య, ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, దాహం దాహం అంటారు, రిపేర్లైనా చేస్తున్నారు, రిపేర్లు చేస్తున్నారు, రోడ్లు కొన్నేనే వేస్తున్నారు. ఆ రోడ్డు మీదకి వెళ్ళి కూర్చొని నిరసన తెలియజేస్తుంటే అవి ఫొటోస్ తీస్తుండే వేస్తుంటే అట్లీస్ట్ అక్కడ కొంత ఫార్మేషన్ రోడ్లే అవుతున్నాయి. అలాగే వైద్యం పట్ల ప్రతిదీ. వైసీపీ నుంచి దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వెళ్ళారు, వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికే వెళ్ళామన్నారు. గతంలో
అధికార పార్టీ పై ఒంటికాలతో లేచిన మీ సహచర ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన గారు కూడా ఇటీవలే టీడీపీలోకి వెళ్ళిపోయారు. అడిగితే అభివృద్ధి కోసం అంటున్నారు. అభివృద్ధి కోసం మళ్ళీ మీరెందుకు వెళ్ళలేదు? అభివృద్ధి వద్దా మీకు? అభివృద్ధి కోసం అనేసి వెళ్ళడం అది కరెక్ట్ కాదు కదా అని. ఒక పార్టీతో గెలిచాక ఎలా వెళ్ళాలని అనిపిస్తుందో కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేసాం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక పార్టీ తరపున ఒక బీఫామ్ మీద ఒక పార్టీలోని సిద్ధాంతాలకు కట్టుబడి వెళ్తామని ఆ రోజు చెప్పి ఈరోజు అభివృద్ధి అని వెళ్ళడం అనేది హాస్యాస్పదం. అసలు అభివృద్ధి అనేది ఎక్కడుండైనా చేయొచ్చు, ఏ విధంగానే చేయొచ్చు. అది రాజకీయంగా వచ్చాం కాబట్టి, ఒక ప్రజాప్రతినిధులు కాబట్టి మనం చట్టసభల్లో కూడా మన వాణి వినిపించి వాళ్ళ నుంచి తీసుకురావచ్చిన ఆశతో ప్రజలు మనకిచ్చారు. వాళ్ళందరి తరఫున మాకు ఒక ప్రతినిధిగా అసెంబ్లీలో అడగడానికి కూడా అవకాశం ఇచ్చారు. వీటిలో డిమాండ్ చేసే హక్కు అధికారం ప్రతి ఒక్కటి వాళ్ళు మాకు మనకి ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ఏ రకంగా వినియోగించుకోవాలనేది మేము అసెంబ్లీలోనే అడుగుతున్నాం, బయట అడుగుతున్నాం. అదే అంటే ఒక ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కొన్ని ఆటుపాట్లు ఉంటాయి, దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సిన అవసరమే ఉంది. కానీ అభివృద్ధికి అని చెప్పేసి ఏ పార్టీలోకి వెళ్ళిపోయి మనం అభివృద్ధి చేస్తామని కూడా అది కరెక్ట్ కాదు. అది మరి కల్పన గారు కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ అని అంటున్నారంటే ఆవిడకి ఆవిడ సమర్థించుకుంటారు, నేను సమర్థించుకోవడంలో నేను ఏ రకంగా సమర్థించుకుంటాను. ఉప్పులేటి కల్పన గారికి మీరు ఏం సూచిస్తారు? ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు కదా, మీ సహచర ఎమ్మెల్యే వెళ్ళిపోయారు, మీ చెలి నీ చెలి ఇలాంటి కల్పన గారు వెళ్ళిపోతే మీరేం ఆమెకు సూచిస్తారు? పార్టీ మారడం కష్టం కష్టం అంటారా, బాధ అంటారా, ఎట్లా అంటారు? మీరు ఏం చెప్తారు ఆమెకు? అసలు మంచి కోసమని కాదండి, ఒక్క ఒక 21 మందికే కానీ, ఒక ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వాళ్ళకు ఒక్కసారి వాళ్ళ ఆత్మ సాక్షిగా ఆత్మ పరిశీలన చేసుకొని ఒక ప్రజా ప్రతినిధిగా ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనప్పుడు అవి ఒకళ్ళకి విమర్శించడానికి ముందే ఒక పక్క రాష్ట్రంలోనో పక్క దీంట్లోనో ఎక్కడో అవుతాయి. అటువంటిప్పుడు మనం విమర్శించేవాళ్ళం. అటువంటిప్పుడు అదే పని మనం తప్పు చేసేటప్పుడు ఆ తప్పు అని అలా అనిపించుకుంటూ సమర్థించుకున్న వ్యక్తులకి ప్రజలే బుద్ధి చెప్తారు, కానీ మేమేం చెప్పడానికి లేదు. రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన చర్యల్ని స్పీకర్ గారు అవని కోర్టు అవని సుప్రీంకోర్టు అవని ఆలోచించుకొని వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది అది పెద్ద ఇష్యూ. దాన్ని వీళ్ళు మీరు అడిగినా ఎవరైనా అడిగితే అభివృద్ధి కోసం అని అనడం అనేది ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి కోసం అనేదా, సొంత అభివృద్ధి కోసమా, అలా అసలు అలా వెళ్ళడం చాలా తప్పు అన్నది మేధావుల నుంచి అందరికీ తెలుసు. ఆవిడ తెలియకపోవడం మరి నేనేం చెప్పగలండి? ఉన్నత విద్యావంతురాలైన కళావతి గారికి ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఇస్తాం, తెలుగుదేశం కౌండగా కప్పుకుంటే అంటే వెళ్తారా లేదా? ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళమండి. మంత్రి పదవి ఇస్తామంటారు కదా, మంత్రి పదవి దేనికి? మంత్రి పదవి గురించి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మామూలుగా కూడా అటువంటి ప్రలోభాలు వాళ్ళు పెట్టకూడదు. అటువంటి దీనికి మనం ఏ రకంగా కూడా స్పందించకూడదు అనేది నా అభిప్రాయం. మంచిది మేడం, మీరు ఒక కొత్త ఇది చెప్పారంటే మంత్రి పదవి ఇస్తామన్నా కూడా వెళ్ళామని చెప్పిన ఏకైక మహిళా ఎమ్మెల్యే కూడా మీరు. అసలుకి అంటే ఎమ్మెల్యేలందరిలో కూడా మీరు ఒక తొలి ఎమ్మెల్యే అనుకుంటున్నాను. ఒక ఇకపోతే ఈరోజు జరిగిన బడ్జెట్ పైన మీ అభిప్రాయం? ఇందులో కొత్తదనం లేదండి. కొత్తదనం అంటే ఏం కావాలనుకున్నారు? కొత్తదనం అంటే ఇప్పుడు 3 సంవత్సరాలుగా రాష్ట్రం చాలా బాధలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది అని చెప్పేటప్పుడు వాళ్ళ ఖర్చులు మిగతా వీటిలో చూస్తున్నాము, చాలా దీంట్లో ఖర్చులు చాలా ఖర్చులు పెరుగుతున్నారు. పేదవాళ్ళకి ఇచ్చేసేటప్పటికేసరికల్లా కష్టాల్లో ఉంది, సర్దుకోవాలి, ఇబ్బందులను అర్థం చేసుకోవాలి. ఓ ప్రతిపక్షం అంటే ఓ ఏ ప్రతి దీనికి నెగిటివ్గా మాట్లాడకూడదు, సహకరించాలి అని ఒక రకంగా మాట్లాడతారు, ఒక గొంతుతో మాట్లాడతారు. వాళ్ళకి ఏదైనా వాళ్ళ క్రెడిట్ వస్తుంది, వాళ్ళ ప్రభుత్వం పెద్దగా పెరిగిపోతుంది, దానికంత పేరు వచ్చేస్తుంది అని అన్నటప్పుడు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. అటువంటి బ్యాలెన్స్ లేకుండా బడ్జెట్ని కూడా రూపొందించడంలో వాళ్ళు తీసుకుంటున్న ఈరోజు ఏముందండి, ఒక మహిళల గురించి ఏమాత్రం కూడా చేయలేదు. ఈరోజు ఆ బడ్జెట్లో చూశారు, మేము పేదరికానికి కొలమానం అని భావిస్తున్నాము అని ఈరోజు కొత్తగా అంటే దాన్ని ఏమనాలి?
పేదరికం కొలమానం అని ప్రతి దగ్గర ఉంటుందా, లేకపోతే ఈరోజు కొత్తగా బడ్జెట్లో రూపొందించడంలో ఉంటుందా ఆ మాట? మరి అది పాతదే కదండి. ప్రతి ఒక్కరు పేదరికమే అర్హత. ఆ కొలమానంలో ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేయడంలో పూర్తిగా విఫలం అయిపోయిందని మేము అంటున్నాం. ఈ బడ్జెట్ ఆశాజనకంగా లేదు లేదని అంటున్నాం. మహిళలకు ఇచ్చే భద్రత కానీ, మహిళా సంక్షేమం కానీ, పిల్లలకి ఇచ్చే దీంట్లో కానీ, ఎంతసేపు ఐసీడీఎస్, వెలుగు, డ్వాక్రా సంఘాలు, ఇవి ఒక్కటే మహిళలు కాదు, ఈ ఒక్కలే కాదు మహిళలకు అభివృద్ధికి తోడ్పాటు అనేది, ఇది ఒక్కటే కాదు చర్యలు. వాళ్ళకి ఎన్ని విధాలుగా చర్యలు చేయాలనుకుంటున్నావు, ఇవన్నింటినీ అక్కడ కనీసం పొందుపరచలేదు. అలాంటప్పుడు ఇంకేముందండి? సరే, బడ్జెట్ ఆశాజనకంగా లేదంటారు. అయితే ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు కావచ్చు, ఒక సాంప్రదాయానికి తూట్లు పొడిచారు అంటారు. దాని నుంచి వైసీపీ వాళ్ళు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని అందరూ అనుకుంటున్నారు. అదేదో గమనించారా? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరమే బడ్జెట్ను ప్రవేశపెట్టడము అనాదిగా వస్తున్న ఆనవాయితీ. కానీ గవర్నర్ ప్రసంగానికి రేపటి రోజు ధన్యవాదాలు తెలుపుతుండగా ఈరోజే బడ్జెట్ని ప్రవేశపెట్టేశారు. దీన్ని ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేకపోయింది వైసీపీ? మరి అంత ఇదిగా మేమైతే ఆలోచన చేయలేదు. మీ అధినేత కూడా ఆలోచించలేదు? అధినేత ఆలోచించవచ్చు. సరే, ఈ సాంప్రదాయం అంటే ఈ సాంప్రదాయం బ్రేక్ అయినది కూడా మీరు గమనించలేదంటారు? నేనా? నా వరకు అయితే నేను అనుకోలేదు, కానీ మామూలుగా డిస్కస్ చేసుకున్నాం ఎందుకు ఇలాగ సడన్గా మళ్ళీ వెంటనే వ్యవసాయ బడ్జెట్ వెంటనే ఇది పెట్టారు, ఒక రోజు డేట్ ఒక టైం కూడా ఇస్తారు అని అనేసి అనుకున్నాం కదా, అని అనేసి మామూలు కామన్గా అనుకున్నాము. ఈ సాంప్రదాయాలు అంటే వాళ్ళు ఎన్నో సాంప్రదాయాలు తెలియద కలిచేస్తున్న దీంట్లో ఇది ఒకటి అనుకోవచ్చు. మీ స్వగ్రామం ఏది మేడం? వండువ, శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం. ఏ నియోజకవర్గం? పాల్కొండ. తల్లిదండ్రులు మేడం? విశ్వాసరాయ నరసింహారావు గారు, శాంతకుమారి. ఏం చేసేవారు మేడం వారు? నాన్నగారు పొలిటీషియన్, మొదటి నుంచి అమ్మ హౌస్ వైఫ్. పొలిటీషియన్స్ అన్న చెప్తారు, చిన్న పొలిటీషియనా పెద్ద పొలిటీషియనా? పెద్ద పొలిటీషియనే. పెద్ద పెద్ద పొలిటీషియన్ పెద్దగా చెప్పాలి కదా, చిన్న పొలిటీషియన్ అంటున్నారు, కొద్దిగా పెద్దగా చెప్పాలి కదా. పెద్ద పొలిటీషియన్ అంటే ఎట్లా? ఎమ్మెల్యేగా పనిచేశారా? ఫస్టా ఆయన ఫస్ట్ సర్పంచ్గా పోటీ చేసే ఉన్నారంట, తర్వాత ఉన్నారంట, అంటే చిన్నప్పుడు కదా నేను పుట్టుంటాను, అంటే ఉన్నారు ఉన్నారంట అని చెప్పడానికి తేడా. తర్వాత 67 అనుకున్నాను స్వతంత్ర పార్టీ, మన ఎన్జి రంగా గారు స్థాపించిన దీంట్లో ఎంపీగా టికెట్ ఇచ్చారు నాన్న, పార్వతీపురం ఉండేది అప్పుడు ఎంపీగా గెలిచారు. ఎంపీగా తర్వాత నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 times ఎమ్మెల్యే చేశారు. తర్వాత ఆర్టీసీ రిజల్ట్ చైర్మన్ చేశారు, ట్రైకార్ చైర్మన్గా చేశారు. తర్వాత లాస్ట్లో మధ్య తులసిదాస్ గారు ఆ టైంలో అనుకుంటాను జనరల్ సెక్రటరీ చేశారు. అప్పుడు కాన్స్టిట్యూషన్ వేరే ఉందనుకుంటే పాలకొండ కాదనుకుంటా? పాలకొండ ఒక మండలమే కాకుండా కొత్తూరు మండలం అప్పుడు ఉండేది, అది ఇప్పుడు కొత్తూరుతో పాతపట్నంలోకి యాడ్ అయింది. పాలకొండ రాజా నుంచి పేరు మారి పాలకొండ మండలం ఇందులో యాడ్ అయింది కొత్తగా నేను వచ్చాక. మీ నాన్నగారు నరసింహారావు గారిని మీ కాన్స్టిట్యూషన్ నియోజక ప్రజలు గుర్తుండి గుర్తు పెట్టుకోవడానికి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమంటారు? చాలా చేశారండి. ఏమంటారు? నీతిగా, నిజాయితీగా, ఇలాగే సాఫ్ట్గా, ఒక మామూలు వ్యక్తిగా, వాళ్ళ ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిగా చాలా గౌరవప్రదంగా ఎన్నో సాయాలు చేశారు. గిరిజన నియోజకవర్గమే కదా, ఏ ఒక్కరికి కూడా తన వంతు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తను, ఇప్పుడైతే మేము వెహికల్స్ ఉండేవి, వెహికల్స్లో వెళ్ళిపోతున్నాము, అప్పుడు కూడా వెహికల్ ఉన్నా రోడ్లు లేవు, కాలినడకనే ఈ కొండలన్నీ ఎక్కారు. వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని అనేది ఆలోచన చేశారు. ఐటీడీఏని సీతంపేటలోకి తీసుకురావడం జరిగింది, ఎందుకంటే ఐటీడీఏని మందస ఎక్కడో తరలించాలని చూశారు. మందసలో కంటే సీతంపేట అంటే ఏజెన్సీ ప్రాంతంగా గుర్తించబడింది, ఆ ఏజెన్సీ ప్రాంతంలోనే ఐటీడీ ఉంటే మరింత ఫండింగ్ కానీ, ఈ ప్రజలకి ఈ డెవలప్మెంట్ కానీ, కొండల లోపల ఉండే వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కొంచెం దగ్గరలో ఉంటారు. ఈ ఐటీడీ తరపు నుంచి సెంట్రలైజ్డ్గా ఉంటారు, అందరూ కొండలెక్కి వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి బాగుంటుందనో ఏంటో అక్కడ తీసుకురావడం జరిగింది.
అది చాలా మంచి. ఈరోజు అదే మంచి జరిగిందండి గిరిజనులకి. దాని ద్వారా ఈ పంటలు కూడా కొన్ని పంటలే కొండ పొడి వ్యాసం చేసేటప్పుడు వీళ్ళు జీడి కూడా వేయమనడానికి చేశారు. అనేకమైన కొండ పొడి పట్టాలని పెంచడం, ఈ ఫారెస్ట్ని గుర్తించడం, వాళ్ళకి భూములు లేని వాళ్ళకి అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా పంట వస్తుంది. ఈరోజు జీడి వల్ల ఫలసాయం వస్తుందంటే మీ నాన్నగారి కృషి అంటారు. వస్తుంది దానికి, ఇప్పుడు దాని కిందే పసుపు, దాని కిందే మల్టీ క్రాప్స్ వేసుకొని చాలా పండుతున్నారు. అయితే ఇప్పుడున్న చిత్తశుద్ధి లేక ప్రభుత్వంలోనే మనం ఏది చెప్పినా గమ్మున రియాక్ట్ అయి ఉంటే దానికి తగిన గిడ్డంగులు, దానికి తగిన కోల్డ్ స్టోరేజ్లు, ఆ గిట్టుబాటు ధరలు, అవన్నీ జీసీసీని బలోపేతం చేసే చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడం వల్ల కూడా ఈ పండిన పంటలన్నీ దళారులు రాత్రికి రాత్రి వెహికల్స్ వేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల మాకు ఆ పండిన పంటకు రావటం లేదే కానీ పండించుకోవడానికి వాళ్ళకి ఆ భూమి మీద ఆ ఫలసాయం చేయడానికి చాలా ఒక రకంగా ఇవన్నీ మంచి చేయడం జరిగింది. తీసుకెళ్తుంటే ఒక ఎమ్మెల్యేగా మీరేం చేస్తున్నారు? అడుగుతున్నాం. అడుగుతారా? అడిగితే అయిపోతుందా? చర్యలు తీసుకుంటున్నాం అంటారు. గవర్నింగ్ బాడీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పెట్టరు. అడిగిన దీనికి సమాధానం చెప్పలేరు. ఒక 11:30కి మొదలెడతారు, 2:30 క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. అంటే మంత్రులు ఆ రోజు వస్తారు, విప్పులు వస్తారు, కలెక్టర్ వస్తారు, ఎంపీలు వస్తారు, అందరు వస్తారు, అన్నీ వినేస్తారు, చేసేస్తాం చూసేస్తామని అంటారు, వెళ్ళిపోతారు. రెండో రోజు నుంచి మళ్ళీ మామూలు చేసిందిలా చూసిందిలా. ఇప్పుడైనా గత జూన్లో చేశారు, ఇప్పటి వరకు గవర్నింగ్ బాడీ లేదు. ఇంకెప్పుడు అసెంబ్లీలో మీరు ప్రస్తావించడం లేదు? అసెంబ్లీలో ఎంత అవకాశం ఉంటుంది చెప్పండి? ఒక 0 అవర్లో 2 మినిట్స్ ఇస్తారు. క్వశ్చన్ అవరు మేము 100 క్వశ్చన్స్ వేస్తే 10 క్వశ్చన్స్ కూడా రావడం కష్టం. ఆ 10 క్వశ్చన్స్లో ఇలా ఎప్పుడైనా అడ్జర్మెంట్లు అయినప్పుడు మావి దురదృష్టవశాత్తు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతాయి. అటువంటప్పుడు మేము కొంచెం మీడియా పాయింట్లో మాట్లాడాల్సిందే పబ్లిక్ వెళ్తుంది తప్ప మరి ఇంకో రోజు లేదు. అప్పన్నదుర్ గారు ఏమవుతారు? మీకు తాతయ్య, మీ తాతయ్య గారు, నాన్నగారి నాన్న, నాన్నగారు అప్పన్నదుర్ గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేసినప్పట్లో ఆయన చేసిన అభివృద్ధి ఎలా ఉంటారు? ఆయన అప్పుడు ఒరిస్సా కంబైండ్ ఉండేది. ఆయన కూడా అక్కడ మంచి పేరు ఉంది. మంచి పేరు అంటే ఎందుకు ఆ మంచి పేరు? ఇదే సర్వీస్, ప్రజలతో కలిసిమెలిసి ఉండి ప్రజలకి మ్యాక్సిమం ఆ పదవితో ఉండే ఏం చేయాలనుకుంటున్నవన్నీ పూర్తి స్థాయిలో చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసేవారు ప్రజల కోసం. మీ తల్లిదండ్రులకు ఎంతమంది సంతానం? 5 సిస్టర్స్ 1 బ్రదర్. ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు, నేను ఆఖరు. ఎందుకు అంత ధైర్యం ఎమ్మెల్యేగా? అంటే మీ తాతగారి హయాం నుంచి బాగా దండికి సంపాదించారా? సంపాదనే లేదు. సంపాదన అమ్మాయిలు, చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ కష్టం కదా మేడం. ఆల్రెడీ మాకు ఉన్న అప్పుడున్న ల్యాండ్స్ వాటితోటే గెటన్ అయ్యేవాళ్ళం. ఇది కేవలం ఒక మాకు అలంకారంగా ఒక పదవితో మనం ప్రజల మధ్యన ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో వచ్చిన ఫ్యామిలీ. అలంకారం మాత్రమే అంటే కాదు, ఆదాయం కాదు, ఆదాయం కాదు, ఆదాయం దృక్పథంతో ఎవరు రాలేదు. అదే మీరు ఎన్నోవారు మేడం? ఆఖరు. మీరు ఆఖరు. మిగతా అక్కలంతా ఏం చేస్తున్నారు? అక్క పెద్ద అక్క హౌస్ వైఫ్, అంటే ఆవిడ సమితి ప్రెసిడెంట్ చేశారు రాయగడ్లో, ఒరిస్సాలో. తను రాయగడ్ రెండో అక్క ఆంధ్ర బ్యాంక్లో ఆఫీసర్. మూడోది అన్నయ్య, తను డిగ్రీ చదివి ఇంట్లో వ్యవసాయం చూసుకుంటారు. తర్వాత అక్కయ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. తర్వాత 4th కూడా హౌస్ వైఫే. నేను 5th. మీరేం చేసేవారు? నేను స్టేట్ బ్యాంక్లో చేసేదాన్ని. అమ్మాయిలంతా బ్యాంకులో పనిచేస్తారు, మీ అన్నయ్య మాత్రం పాపం వ్యవసాయం చేశారు. ఎందుకు అన్నయ్య మీద అంత వివక్షత చూపించారా? వివక్ష వివక్ష లేదు. కొడుకు దగ్గర ఉండాలని కొడుకు ఇంట్లో ఉంచారు. కూతుర్లు ఎలాగో పెళ్లి చేసుకుని ఉండేవారు కదా. కూతుర్లను కావాలంటే ఇంట్లో పెట్టుకుని కొడుకుని ఇంత బ్యాంక్ ఎంప్లాయ్ చేసింటే బాగుండేది కదా పాపం. తను కూడా సెలెక్ట్ అయ్యేది, ఇంటర్వ్యూలో పోయింది. తను ఏకంగా ఇంగ్లీష్ మీడియం మెడ్రాస్లో ఎక్కడ చదువుకున్నారు. మమ్మల్ని ఏమి నడిపించి చదివడం వల్ల మేము ఇక్కడ సూట్ అయ్యాము. ఇక్కడ సూట్ అయ్యాము, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి తను కొంచెం
ఇంటర్వ్యూలో చెప్పలేకపోవచ్చు, తనకు రాలేదు. ఒకసారి అయిన తర్వాత మరి మానేశాడు నేను చేయలేను సార్. అంతా ప్రభుత్వ పాఠశాలలో చదివారు మేడం. మీ ప్రాథమిక విద్య అంతా ఎక్కడ జరిగింది మేడం? బిటివాడ అని మాకు 5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళడమే. నడిచెళ్ళడం అంటారు ఏం మేడం? అది అంత మీరు మాట ముందు నడిచెళ్ళేవాళ్ళం అంటారు. నడిచి మీరు సన్నబడి అంటున్నారు మేడం. అంతే కావచ్చు, నడక ఆరోగ్యానికి మంచిదేమో. అందుకే నడుస్తుంటారా మీరు? ఓకే, మళ్ళా ఉన్నత విద్య ఎక్కడ జరిగింది అంటారు? మళ్ళీ హై స్కూల్ కానీ ఇదంతా తర్వాత ఉమెన్స్ కాలేజ్ విజయనగరం. అంటే హై స్కూల్ చదవలేదా మీరు? హై స్కూల్ బిటివాడ అనేసి ఒక 5 కిలోమీటర్స్. ప్రాథమిక విద్య అంటున్నారు, ఎలిమెంటరీ స్కూల్ ఎక్కడ? ఎలిమెంటరీ స్కూల్ ఊర్లోనేనండి, 5th వరకు. ఏ ఊర్లో? ఒండవలనే. ఒండవల్లో, బిటివాడలో, మళ్ళా విజయనగరం ఉమెన్స్ కాలేజీలో. శ్రీకాకుళం వదిలిపెట్టి విజయనగరంకి ఎందుకు వెళ్ళారు? శ్రీకాకుళంలో ఎక్కడ లేవు కదా అప్పుడు, మేము చదువుకునేటప్పుడు. కానీ ఎవరైనా అప్పుడు ఆ రోజుల్లో అమ్మాయిలకి ఏ రకమైన హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. అవి ఉన్నా కూడా మంచివి, నమ్మకంగా ఉండేవి, భద్రతతో కూడుకున్నవి. ఇప్పటికీ లేవు, అప్పుడు అసలే లేవు. ఇప్పుడు అంటే ఎలాగో భద్రత లేదు, అప్పుడు కూడా భద్రత లేదు. అప్పుడు అసలు లేవండి, లిమిటెడ్. అప్పుడు ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకునేవే తక్కువ జనరల్గా. అప్పుడు ఉమెన్స్ కాలేజ్ ఒక్కటే ఉండేది, మహారాజా ఉమెన్స్ కాలేజ్. అది పూర్తి భద్రతతో కూడుకున్నది, అంత ఎడ్యుకేషన్గా కూడా విజయనగరం పెట్టింది పేరు. అందుకని అక్కడ చదివించారు. మహారాజా కాలేజీలో దొరగారి కూతుర్లు అందరం అక్కడే. మమ్మల్ని చూసి చాలా మంది అక్కడే చదువుకున్నారు. ఎందుకు మిమ్మల్ని చూసే చదవాల్సి వచ్చింది అక్కడ? వాళ్ళు చదువుకున్నారు కదా, మనం కూడా అక్కడ పెట్టి చదివేద్దాము, ఆడపిల్లలు ఎందుకు ఇంట్లో పోటీ దొరగారి కూతురు. అలాగని కాదు, ఒక సంతోషం. ఎందుకంటే ఒక అక్కడైతే బాగుంటుంది, ఒక మంచి పేరు ఉండేది మహారాజా కాలేజ్. ఉమెన్ కానీ మెన్ కానీ. ఏం చేశారు డిగ్రీలో మీరు? నేనా? బీఎస్సీ. బీఎస్సీ సైన్స్ ఆ మ్యాథ్స్? బీఎస్సీలో బయాలజీ. ఫైనల్ ఇయర్ ఉండేటప్పుడు నాకు బ్యాంక్ లో జాబ్ వచ్చింది. తర్వాత నేను ఇంటర్మీడియట్ బ్యాంక్ లో జాబ్ వచ్చిందా? 10th యాక్చువల్గా. 10th వచ్చింది మీకు. తర్వాత డిగ్రీ బిఎస్సీ అయిపోయిన తర్వాత నేను ఎంఏ చదువుకున్నాను వేరేగా. డిగ్రీ కంప్లీట్ చేయలేదు అక్కడ. అక్కడ అదే ఫైనల్ ఇయర్ లో వచ్చేటప్పుడు వచ్చింది జాబ్ వచ్చింది. డిస్కంటిన్యూ అయిపోయింది డిగ్రీ. రాసుకున్నాను. ఊరికినే మాస్టర్ డిగ్రీ చెయ్యాలి అని. ఏదో ఒక డిగ్రీ. మా నాన్నగారికి బాగా చదువుకోవడం ఇష్టం, నేను జాబ్ లో చేరడం ఇష్టం లేదు. నేను నాకు వచ్చింది కాబట్టి నేను చేస్తాననిసి నేను అన్నాక, నేను మీకు కావాల్సింది మాస్టర్ డిగ్రీ కదా, నేను ఏ రకంగానే హైలీ ఎడ్యుకేటెడ్ గా ఉండాలి కదా అని నేను అప్పుడు మళ్ళీ చదివాను. ఎంఏ రెగ్యులర్ చేశారా? జాబ్ వచ్చింది కదా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. ఇప్పుడు జాబ్ వచ్చింది కదా మీకు అప్పటికే? అప్పుడు జాబ్ వచ్చి ప్రైవేట్నే చదివాను. ఎంఏ రెగ్యులరా ప్రైవేటా? ప్రైవేట్గా చదివాను. ప్రైవేట్గా చదివాను, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రైవేట్గా చదివాను. బ్యాంక్లో జాయిన్ చేయను సార్, తవ్వదు కదా. ఓకే ఓకే. అంటే వైజాగ్లో. బిఎస్ఆర్బి కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఏం కోచింగ్ తీసుకోలేదు, ఇంట్లోనే. ఇంట్లోనే చదివి కొట్టేశారా? ఒక్కసారి నేను చదివాను. ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చిందా? ఫస్ట్ అటెంప్ట్. అదే ఓపెన్గా 7% మాకు ఉంటుంది కదా జనరల్, అందులోనే వచ్చింది. ఓకే, కంగ్రాట్స్. మళ్ళీ ఎస్బీఐలోనే సెలెక్ట్ అయ్యారు మీరు. ఏ క్యాడర్లో వర్క్ పోయారు మేడం మీరు ఎస్బీఐలో? క్లరికల్ క్యాడర్. ఏ ఇయర్లో? 85లో వచ్చింది. 1985లో ఎస్బీఐలో వెళ్ళారు మీరు. ఎలా ఉన్నింది జాబ్? బాగుంది. ఇష్టపడిపోయారా? ఇష్టపడిపోయారా, కష్టపడుకుంటూ పోయారా? ఏం లేదు, ఇష్టమే. మళ్ళీ అంత ఇష్టపడిపోయినా మీరు మళ్ళీ రాజకీయాలకు ఎందుకు వచ్చారు? అది సర్వీస్, ఇది సర్వీసే. ఇష్టపడిపోయారు కదా ప్రొఫెషన్లోకి, ఒక బ్యాంకింగ్ వ్యవస్థలోకి వెళ్ళారు. ఆ సర్వీస్ వేరే, ఈ సర్వీస్ వేరే. అంటే బ్యాంకింగ్ వ్యవస్థలోకి అంత కష్టపడి చదివి ఇష్టపడి వెళ్ళిన బ్యాంకింగ్ రంగాన్ని కాదని, ఒక ఉన్నత విద్యను చదివిన మీరు ఉన్నత ఉద్యోగాన్ని కూడా వదిలేసి రాజకీయాల వైపు రావడానికి గల బలమైన కారణం ఏమి? బలమైన కారణం మా ఫ్యామిలీ అనండి. మా నాన్నగారు పేరు అలాగ పోకుండా ఉండాలని. అది మీరు ఎందుకు అనుకున్నారు? మిగతా అక్కలు ఉన్నారు కదా, మీ అన్నయ్య ఉన్నారు కదా. నేను అక్కడే చేశాను. నేను ఏ స్కూల్లో అయితే చదువుకున్నానో అక్కడే బిటివాడలోనే మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. నాకు అక్కడే జాబ్ ఇవ్వడం జరిగింది. అక్కడికి ఎవరు డిఫికల్ట్ సెంటర్ని ఎవరు వెళ్ళకపోతే నేను నన్ను అక్కడ చేయడం జరిగింది. ఆ ఏరియాలో నేను 7 ఇయర్స్ చేశాక ప్రమోషన్ మీద నేను వైజాగ్ వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ నా మీద ఆ ప్రజలందరికీ ఉంది. లోన్లు ఇచ్చారా వాళ్ళకి మీరు? లోన్ లేట్ సిన్సియర్గా ఉండేదాన్ని. అంటే నేను అక్కడ ఉండడం మూలంగా, నేను అమ్మ నాన్నల దగ్గర ఉండి నేను అందులో చేయడం వలన
వాళ్ళు నీ తర్వాత నీకే ఉంది అవకాశం, నువ్వు ఎప్పుడైనా ప్రజలకు వచ్చి సేవ చేయు. నాన్నగారి పేరు అంటే మా నాన్నగారు తండ్రిగా ఒక ఆడపిల్లకి ఉంటుంది ఇష్టం, నాన్నగారి పేరుని నేను నిలబెట్టాలని నాకు ఉండేది మనసులో, అందుకనేసి వచ్చాను. సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి. బ్యాంక్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ అంటారా? నా దృష్టిలో జీతం తీసుకుంటారు కదా. జీతం తీసుకున్నప్పటికీ బ్యాంకులో నిజంగా సర్వీస్ ఉంటుంది మేడం? ఎందుకు ఉండదు, చేసిన వాళ్ళకి ఉంటుంది ఎక్కడైనా సర్వీస్. మీరు నిజంగా సర్వీస్ చేశారా? ఎస్. ఓకే, అంత సర్వీస్. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధపడ్డారు. మీది ప్రేమ వివాహమా అరేంజ్డ్ మ్యారేజ్? రెండు కలిపి, మా సొంత మేనమామ కొడుకే. ఫస్ట్ ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు? మేనమామ కొడుకుని ప్రేమించారా? ఎలాగ ఇచ్చి పెళ్లి చేస్తారు కదా, మళ్ళీ ప్రేమించేది ఎందుకు? అలాగే ఉండదు. మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసి. మీరు అడిగారు కాబట్టి చెప్పాను రెండు ఉంటాయని. అంటే రెండు ఉంది, ఫస్ట్ ప్రేమించారు మేనమామ కొడుకుని, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు పెళ్ళి అయింది మేడం మీకు? 94. ఎంతమంది సంతానం? ఒకే పాపని విన్నాను. పాపేనండి, నాకు లేట్గా మేనర్కం వల్ల 10 ఇయర్స్ తర్వాత పుట్టింది పాప. ఇప్పుడు 8th స్టాండర్డ్ చదువుతుంది. 8th స్టాండర్డ్ ఎక్కడ చదువుతుంది మేడం? సెంటెన్స్ మధురవాడలో బ్రాంచ్. మధురవాడ బాగా చదువుతుందా పాప? ఒకే అమ్మాయి అంటున్నారు. మీ రాజకీయ వారసురాలు కూడా ఆమెనా? మీతోనే ఇక చెల్లి చుట్టూ అయిపోతుంది. తర్వాత ఇంకెవరైనా వారసులు రావచ్చు, లేకపోతే ప్రజలు ఎవరిని ముందు తీసుకెళ్తారు అనేది. మీ కుటుంబం నుంచి ఎవరు ఉన్నారు వారసులు? మా కుటుంబం నుంచి మనం ఇప్పుడు చెప్పలేము, అందరూ చిన్నవాళ్ళు. ఇంకా ఏం ఆలోచన లేదా మీ తర్వాత ఎవరున్నారు అనేసి? ఇక్కడ మీకు రాజశేఖర రెడ్డి గారితో మంచి, మీ కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉండేటివి. రాజశేఖర రెడ్డి గారు మీ ఇంటికి కూడా వచ్చేవారు అంటుంటారు. తొలి నుంచి కూడా మీ కుటుంబం కాంగ్రెస్లోనే ఉండింది. అవునండి. అలాంటి మీరు 2009 ఎన్నికల సందర్భంగా మీ బ్యాంక్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి పీఆర్పీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పీఆర్పీకి వెళ్ళాల్సి వచ్చిందంటే చిరంజీవి గారి మీద అభిమానంతో, అంటే ప్రజారాజ్యం పార్టీ ఏదో చేసేస్తుందని భావించారా? అప్పట్లో ఏంటంటే నాన్నగారు కొద్ది రోజులు అనారోగ్యరీత్యా రాజకీయాల్లో ఉండకుండా కాంగ్రెస్లో ఉన్నప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు, అంటే కాంగ్రెస్లో ఉంటూ కొనసాగుతూ. మా ఫాదర్ ఏంటంటే మేమందరం కూడా మే సొంతంగా తన కాళ్ళ మీద వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు, వాళ్ళు ఉన్నతంగా ఉండాలి, రాజకీయాల్లో ఉండి నేను సంపాదించింది ఏమీ లేదు, ఒక పేరు ఉంది దానికి వీళ్ళు, మీరు ఎందుకు ఇబ్బంది పడాలి, మీరు ఉద్యోగాలు చేసి హాయిగా ఉండండి అని అనే దృష్టితో ఉండేవారు. అయితే జనాలందరూ కూడాను మాకుండే తాతల నుంచి ఉండే పేరు నుండి వాళ్ళ తాలూకా పలుకుబడి అవుతున్నాయని, వాళ్ళ తాలూకా అభిమానం ఏమని, వాళ్ళు మాకు మంచి చేస్తారని నమ్మకంతో ప్రజలు మా వైపు చూస్తూ ఉండేవారు. ఆ క్రమంలో మాకు 2004 కూడా నన్ను అడగడం జరిగింది. 2004 అడిగేటప్పుడు నేను జాబ్ను వదులుకునే పరిస్థితి లేదు, పాప అప్పుడు 1 మంత్ పాప ఆపరేషన్ అయింది. యాక్చువల్గా ఆ టైంలో నేను పాపని వదిలి తల్లిగా రాలేక నేను రిఫ్యూజ్ చేయడం జరిగింది. 2004 నన్ను అడగడం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఆఫర్ ఇచ్చారా? ఇంకా రాజశేఖర రెడ్డి గారే. అయితే అప్పుడు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను. 1 మంత్ పాప నాకు లేకలేక పుట్టింది. ముందు తల్లిగా నా బాధ్యత అది అని అనిపించి నేను రాలేకపోయాను. తర్వాత 2009 వచ్చేసరికల్లా ఇంకా నాన్నగారి ఏజ్ ఎక్కువైపోవడము, ప్రజలు అందరూ కూడాను ఈ గత 2 ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ గెలిచిన వాళ్ళు కూడా ఒక నియోజకవర్గాల్లో అభివృద్ధిలో వాళ్ళు పూర్తిగా వాళ్ళ బాధ్యత వహించలేకపోయారు. 2-10 సంవత్సరాలు కూడా వెనుకబాటుకు వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో నేను, నాకు ఎందుకంటే ఆ ప్రాంతం మీద ఆ ప్రజలైనా నాకు ఒక అభిమానం ఉండేది, వాళ్ళకి ఏదైనా చేయాలి వస్తే మనం వెళ్తే మనకి బాగుంటుంది అని ఎప్పుడు ఉండేది. అయితే 2009 నాకు ఈ అవకాశం వస్తే నేను పోటీ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు పాలకొండ నియోజకవర్గంగా అయ్యింది. అప్పుడు నాకు వీరఘట్టం, పాలకొండ, సీతంపేట, బామిడి ఇవన్నీ మా తాలూకా అభిమానులు, సొంత మండలం, సొంత మండలం ఉన్నారు. నన్ను కోరుకుంటున్నప్పుడు నేను దాన్ని ఎందుకు అవకాశం తీసుకోకూడదు అని అనిపించింది. అనిపించే క్రమంలో నేను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఒక గ్యాప్ వలన మా ఫాదర్ దగ్గరికి అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మా నాన్నగారు ముందే చెప్పేశారు, అందరూ ఆడపిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీరు వాళ్ళని ఎవరిని అడగొద్దు అని అందం వల్ల వాళ్ళు ముందుగా నాకు అప్రోచ్ అవ్వలేదు.
నేనేమంటే నాకేమని ఉంటుందంటే మాకు మా మీద ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు, మేము ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి వచ్చే మనుషులు కూడా ఉన్నారు. అటువంటప్పుడు మమ్మల్ని కొంచెం పిలిచి గౌరవంగా అడిగి ఉంటే బాగుండేది అని మాకు ఉండే అనిపించింది. అటువంటప్పుడు వాళ్ళు కొంచెం అడగకపోవడం వల్ల ప్రజారాజ్యంలో వాళ్ళు అప్రోచ్ అయ్యారు నాకు. తమ్మినేని సీతారాం గారు కానీ ఇంకా వేరే చిరంజీవి గారికి కానీ వాళ్ళు సర్వే చేసుకొని ఆవిడైతే బెటరు అని అనుకున్నారు. అలాంటప్పుడు నాకు నేను అప్పుడు క్యాజువల్గా అన్నాను, సరే నేను రాజకీయాల్లో వద్దాం అనుకుంటే నాకు వచ్చి భరోసా ఇచ్చి టికెట్ ఇస్తామని చెప్పి అన్న తర్వాతే నేను వస్తాను, లేకపోతే మేము ముందుగా అనేసాక మేము ఇవ్వనప్పుడు మేము మా జాబ్ని వదులుకోవాల్సి వస్తుంది, మేము చేయలేకపోవచ్చు అని లాస్ట్లో మేము మోసపోవాల్సి వస్తుంది అని మేము అనడం జరిగింది. అనేటప్పుడు వీళ్ళు డైరెక్ట్గా వచ్చి తమ్మినేని సీతారాం గారి ద్వారా నీకు టికెట్ అనౌన్స్ చేస్తాము, నువ్వు వర్క్ చేసుకోమా అని చెప్పారు. నేను 2 మంత్స్ 3 మంత్స్ లీవ్లో పెట్టి మామూలుగా జనరల్గా అసలు నా మీద అసలు నిజంగా కొంతమంది అంటున్నారా లేకపోతే ప్రజల్లో ఏముందని నేను చూడడానికి వెళ్ళాను. వెళ్ళే క్రమంలో అప్పుడు లాస్ట్లో ఏమి ధర్మన్ ప్రసాద్ రావు గారి ద్వారా రాజశేఖర రెడ్డి గారు పాపకి ఇద్దాం అనుకుంటున్నాం కదా, దొరగారు అమ్మాయికి ఇద్దాం అనుకుంటున్నాము చెప్పండి అని. అంటే ఒక్కసారి కమిట్ అయిన తర్వాత మనం వెనకకి వెళ్ళడము అనేది కరెక్ట్ కాదనిపించింది. ఆ టైంలో కూడా సామాజిక న్యాయం అని సమన్యాయం అని జరుగుతుందని అని అనుకునేటప్పుడు ఒక కొత్త పార్టీతో వెళ్ళేటప్పుడు మనం కరప్షన్ లేకుండా ఒక ఫ్రెష్గా వెళ్ళేటప్పుడు ఏమైనా మంచిగా ఉంటుందేమోనని ఆ ఏరియాలో ఉన్న ఒక కళా వెంకటరావు గారు కూడా ఆ టైంలో అందులో చేరడం, కొంచెం తమ్మినేని గారు చేరడం కొంచెం బలంగా ఉంటుందని ఆశించి అందులో వెళ్ళడం జరిగింది. ఆ టైంలో కూడా నాన్నగారు కాంగ్రెస్లో కానీ ఇందులో కానీ వద్దు, అసలు మీకు రాజకీయాల్లో వద్దు, మీరు హ్యాపీగా ఉండండి, రాజకీయాల్లో అనేక సమస్యలు ఉంటాయి, దాన్ని ఎదుర్కోవడం కష్టమేమో అని అనడం జరిగింది. ఎందుకంటే మనకి డబ్బు లేదు, మనం సంపాదించలేదు, నీతి నిజాయితీగా ఈ రోజుల్లో సాధ్యపడదు, ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ కూడా ఉండాలి, ఇవన్నీ అవసరం కదా అని చెప్పడం జరిగింది. అయితే నా ఎయిమ్ అంతా ఏంటంటే నాన్నగారికి పేరు నిలబెట్టాలి అని అన్న ఉద్దేశం ఒకటి ఉండేది బలంగా. మా కుటుంబ నేపథ్యం, మాకు ఎంతమంది అభిమానస్తులు ఉన్నారు ఈ రోజుకి కూడా అని అన్నప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచించాలి, గెలుపోవటం తర్వాత సంగతేనని నేను ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. అంతే తప్ప నా గురించి మాత్రం టికెట్ గురించి మాత్రం వాళ్ళు చాలా ఇవ్వాలనే చూశారు. నేనే ఎందుకంటే ఒకసారి మన ప్రజారాజ్యం వలన ప్రోగ్రెస్ అయిన తర్వాత ఇస్తామన్న తర్వాత అప్పుడు గుర్తొచ్చినట్టుగా అనిపించింది నాకు ఆశా. అంటే అంత నాలెడ్జ్ లేక అది ఏమి గెలుస్తామా, గెలిస్తేనే ఈ సర్వీస్ చేయగలుగుతామనేది కూడా తెలిసినప్పటికీ ఆ టైంలో ఆ సిచ్యుయేషన్ బట్టి నేను ఆ ఒక్క ఆ మాటకు కట్టుబడి ఈరోజుకి ఉండే మనుషులం కాబట్టి దాన్నే ముందుకు పోయినా. మీరు ఒక మాట అన్నారు సామాజిక న్యాయం, పిఆర్పి సామాజిక న్యాయంతో ముందుకొచ్చింది అనేసి. అంటే మీ కుటుంబానికి ఎంతో హక్కును చేర్చుకొని పలుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం లేదంటారా? అంటే అప్పుడు ఆ పార్టీ కొత్తదనంతా వచ్చింది కానీ నాకు అప్పుడు ముందు వీళ్ళు అడగలేదు, నేను కూడా వాళ్ళకి అడిగినప్పుడు. మీరు అన్నది సామాజిక అంశం అంటున్నారు కాబట్టి బాగుంటుంది, కొత్త పార్టీ సామాజిక న్యాయం అంటున్నారు అంటున్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ సామాజిక న్యాయం ఉందంటారా లేదా? అంటే నేను అప్పుడు రాజకీయాల గురించి ఎక్కువగా ఆలోచించలేదు. సర్వీస్ చేయాలి, నాన్నగారి పేరు నిలబడాలి, రాజకీయాల్లోనైనా మాకు ఉంది కదా గెలుస్తాము, తప్పనిసరిగా మాకు అవకాశం వస్తుంది, ఏ దీంట్లోనైనా కాన్ఫిడెన్స్ కూడా ఉండేది. అయితే ఈ గ్యాప్లో మేము దాన్ని సామాజిక న్యాయం జరిగిందా లేదా అన్నది మేము చూడలేదు. ఎంత ఇచ్చారు పిఆర్పి పార్టీకి మీరు పార్టీ ఫండ్? ఫండ్ ఇవ్వలేదు. పార్టీ ఫండ్ లేకోకుండా టికెట్లు ఇవ్వలేదు అప్పట్లో ప్రజారాజ్యం నుంచి ఒక ప్రతి టికెట్ కూడా అంతో ఇంతో అలా ఏం లేదు. మా వరకు అయితే ఒక గిరిజన ఎమ్మెల్యే కావచ్చు, నేను ఒక రాజకీయ నేపథ్యం నుంచి కుటుంబం కావచ్చు, ఈమెతే కదా మనం గెలుస్తామన్న ఆశతో కావచ్చు నాకు మామూలుగా టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా భారీగానే ఖర్చు పెట్టినట్లయితే బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన డబ్బంతా కూడా అప్పట్లో పిఆర్పి తరపున బరిలోకి దిగి ఉన్నది అన్నీ మొత్తం కూడా ఊడ్చిపెట్టి చేతులు కాల్చుకున్నట్టు చెప్తుంటారు. అది ఎలా అవుతుందండి, ఎక్కడైనా సరే ఒక రాజకీయంగా దిగేటప్పుడు ప్రతి దగ్గర ఖర్చు ఉంటుంది, నష్టపోయే పరిస్థితి ఉంటుంది, దానికి మనం ఇది ఒక గెలుపోవటంతో కూడా మనము 10 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 10 కోట్లు ఎందుకు అవుతుందండి. మా గిరిజన నియోజకవర్గాల్లో మా ప్రాంతంలో అటువంటి కోట్లతో రాజకీయాలు కాదు.
మినిమమ్ ఒక బూత్ ఖర్చులు అవి ఉంటాయి కదా, వాటి గురించి మామూలుగా మనతో తిరిగిన వాళ్ళకి మనం తిండి పెట్టడం అది మామూలు ధర్మం కాబట్టి. అంతేగాని డబ్బులతో రాజకీయం అనేది అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా నియోజకవర్గం కానీ అటువంటిది కాదు. ప్రస్తుతం రాజకీయాలు అంతా కూడా ఫుల్ కాస్ట్లీ అయిపోయాయి కదా, అసలుకి ఇప్పుడు అన్నిటికన్నా కాస్ట్లీ ఏదంటే రాజకీయమే. అన్నిటికన్నా సమాజం ఉండే దాంట్లో అన్నిటికన్నా కాస్ట్లీ ఏది రాజకీయము. ఆ రాజకీయంలో డబ్బు ఖర్చు పెట్టుకోకుండా మీలాంటి వారు ఎలా రాణిస్తారంటారు? మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అందులో మా ఫ్యామిలీకి ఉన్నదిని బట్టి డబ్బుతో ఆలోచన చేయరు. వాళ్ళు వస్తే మా నియోజకవర్గం, మా ప్రజలు, మా అభివృద్ధి వాళ్ళు సక్రంగా చేస్తారు. అటువంటి నీతి నిజాయితీ గల వాళ్ళలే రాజకీయాలకు రావాలి. అటువంటి వాళ్ళ దగ్గర మేము బాగుంటామని అన్న నమ్మకం కూడా మా నియోజకవర్గ ప్రజలకు ఉంది. సరే, ఎలాగైనా సామాజిక న్యాయంతో కావచ్చు, లేదంటే రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ముందుగానే గుర్తించుకపోవడం కారణం కావచ్చు, ఏదేమైనా మీరు పీఆర్పీలో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి పీఆర్పీలోకి వచ్చారు. మీరు పీఆర్పీలోకి వచ్చిన తర్వాత ఓటమి పాలు కాక తప్పలేదు, అప్పన్నదొర గారి మనవరాలకి ఓటమి ఎదురైందంటే కారణం ఏంటంటారు? ముగ్గురు పోటీ చేయడం వలన, అందులోనూ రాజశేఖర రెడ్డి పథకాలు ఆ రోజు బలంగా ఉన్నాయి ప్రజల్లోకి వెళ్ళడం మూలంగా. ఆ వ్యక్తి నేను వద్దన్న రాత్రి 12 గంటలప్పుడు ఆ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ పార్టీ మనిషిగా నిలబెట్టి ఆయన గెలిపించుకున్నదంటే కేవలం పార్టీ గుర్తుతో గెలిచాడు. నేను అన్న వ్యక్తిని నా కుటుంబం బట్టి నా తాలూకా వస్తే బాగుంటుందని, ఆ ఫ్యామిలీ మెంబర్స్ వస్తేని నాకు కూడా ప్రజలు తక్కువ చేయలేదు. 22,000 ఓట్లు 27,728 ఓట్లు నేసారు. నాకు అదే బలం ఈరోజు కూడా, ఎందుకంటే నేను ఏమీ చేయలేదు. మా నాన్నగారి సర్వీసులు, మా తాతగారి సర్వీసులు, మా కుటుంబ నేపథ్యం నుంచే నన్ను ఆశించారు. అటువంటప్పుడు వాళ్ళని ఇంకా మంచిగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత కూడా నన్ను గుర్తించి ఈరోజు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయంటే ప్రజల్లో మా కుటుంబం పట్ల, మా పట్ల నమ్మకం ఉంది. కానీ పార్టీ గుర్తుతో ముగ్గురు ఉన్నాం, అందులో సీనియర్ నాయకులు టీడీపీ నుంచి నిలబడ్డారు. ఆయన తర్వాత సిపిఐ, సిపిఎం వాళ్ళు పొత్తుతో ఆ రోజు నిలబడి 29,000 ఓట్లు వచ్చాయి. నేను ఒక్కతనే 21,728 ఓట్లు తీసుకొచ్చాను. కనీసం స్థానం తప్పలేదు. మూడో స్థానం తప్పలేదని అంటే రాజకీయాల్లో స్థానాలు కాదు, ఒక ప్రయత్నంలో ఓటమి గెలుపు అనేది గెలుపు ఒకటైనా గెలిపే, ఒక ఓటుతోటైనా గెలిపే. అలాగే ఇది కూడా అన్న మూడో స్థానం అంటే ఈరోజు నాకు ముందు స్థానంలో పెట్టి ఎందుకు గెలిపించుకున్నారు? సరే, రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాయనుకుంటాము, అయితే మీ కుటుంబం నేపథ్యాన్ని తీసుకుంటే మీరు కనీసం 2వ స్థానంలో నిలబడాలి, అలాంటిది 3వ స్థానానికి వెళ్ళడానికి గల కారణాలు ఏమంటారు? వాళ్ళు అధికార పార్టీ, 125 సంవత్సరాలు 126 సంవత్సరాలు చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు బలంగా ఉంది, పథకాలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని పక్కన పెడతాం, విజయం సాధించారు, కనీసం 2వ స్థానంలోనైనా మీరు మీ కుటుంబం నేపథ్యంగా రావాలి కదంటే 3వ స్థానానికి. 2వ స్థానం అంటే 2వ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా సీనియర్ పొలిటీషియన్, మా నాన్నగారితో 7 సార్లు తలబడ్డ వ్యక్తి, ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఆ రోజు ఆయన కూడా గెలవలసిన వ్యక్తి. ఒక ఎవరో తెలియని కొత్త వ్యక్తి దగ్గర ఆయన కూడా ఓడిపోయారు. దాన్ని మనం బేస్ చేసుకోలేము. అంటే వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు ఓడిపోయారు, వాళ్ళు సీనియర్, వీళ్ళు సీనియర్ అని తప్పితే మీ వైఫల్యం పలాని చోట జరిగింది అన్నది మాత్రం. వైఫల్యం అంటే కొత్త పార్టీ, 8 నెలల్లోనే పుట్టిన పార్టీ. మాకు టికెట్ ఇచ్చింది కేవలం 15 రోజుల ముందు ఇచ్చింది, డిక్లేర్ చేసింది. అప్పటికప్పుడు మేము జనాల్లో మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా లేని పార్టీ అది. ఈ మూడు పార్టీ త్రిముఖ పోటీలోన ఆటోమేటిక్గా మన వైఫల్యం అని అనేకంటే వాళ్ళు ఆదరించిన దీంట్లో ఈ ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాలు బాగున్నాయి, అన్నీ అప్పటికప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. అందుకోసం ఆ రకంగా మేము వెనకబడ్డాం అనుకుంటున్నాం తల్లి, మా వైఫల్యం అనేసి నేను అనలేను. బ్యాంకు ఉద్యోగానికి మీరు రాజీనామా చేసే సమయానికి మీరు ఏ హోదాలో ఉన్నారు? డిప్యూటీ మేనేజర్ అంటే స్కేల్ 2 పోస్ట్.
ఓకే, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మీరు పీఆర్పీని నమ్ముకొని పులోమని పోతే ఆ పీఆర్పీ కాస్త నడిసంద్రంలో మిమ్మల్ని ముంచేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండింది? ఒక రకంగా ముందు రాజకీయాల్లోకి రావాలి అన్న దృక్పథం ఒకటి, గెలుపోటముల తర్వాత సమానంగా తీసుకునే వాళ్ళ కుటుంబం మాది. అన్నిటికీ సిద్ధపడే వచ్చినప్పుడు మెంటల్గా మేము ఒక స్టేజ్లో సరే ఏదేమైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాం కాబట్టి వచ్చాం. అయితే ఈరోజు ఆ రోజు ప్రజారాజ్యంలో తప్పటడుగా అన్నది పక్కన పెట్టేనా, అది ఓటమి పాలు చెందిన తర్వాత చిరంజీవి గారు పార్టీలో ఉంటూ కొనసాగాం, ప్రజా సమస్యల గురించి చూసుకునేవాళ్ళం ఒకళ్ళేమైనా ఇద్దరమైనా. కానీ ఆయన మాకు తెలియకుండా కాంగ్రెస్తో విలీనం అయిపోవడం అనేది అందరము బాధపడ్డాము. ఓటమి ఓడిపోయిన వాళ్ళందరినీ వదిలేశారు ఆయన, యాక్చువల్గా వదిలేశారు. వదిలేసేటప్పుడు కూడా చాలా బాధపడి ఆయనకి ఒక చెప్పడం కూడా జరిగింది, మేమందరం వెళ్ళి అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ అందరూ కూడా ఫారెన్లో కూడా జాబ్ చేసుకొని మెరైన్ ఇంజనీర్స్ అందరూ చేసుకునేవాళ్ళం శ్రీకాకుళం జిల్లాలో. అందరు సెలక్షన్ బాగుండింది, వాళ్ళందరిని నడిమ సముద్రంలో పెట్టేశారు అనేది అందరం బాధపడ్డాం. అయితే ఆయన తన్ని ఆయన ఈజీగా తీసుకున్నారని అనిపించింది ఆ క్షణం. ఆయన వరకు ఆయన చూసుకున్నారు, కానీ ఒక నాయకుడు ఒక పార్టీ పెట్టి వాళ్ళని నడిపించలేని స్థితినప్పుడు వీళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత ఏదో ఒక రకంగా వాళ్ళ నా వల్ల నేను పార్టీ పెట్టబట్టి నష్టపోయారన్న బాధలు ఆయన ఏ రోజు కూడా వ్యక్తపరచలేకపోవడం మేము చాలా బాధపడ్డాం. ఆ టైంలో మేము ఏ రకంగా ఉండాలి అనేది మళ్ళీ మా ఫ్యామిలీ మాకు అది ఇది ఒక అవకాశము, లేనప్పుడు మనకి ఆల్టర్నేటివ్గా మన సర్వీసెస్ మన తాలూకా ఫ్యామిలీతో ఉన్న దీన్ని బట్టి మనము మామూలుగా తిరగడం హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మానసికంగా ఒక పట్టుదల అనేది ఒకటి ఎక్కువ వచ్చింది. ఇటువంటి ఒక పార్టీని నమ్ముకొని వచ్చిన తర్వాత వాళ్ళు మధ్యలో వదిలేసేటప్పుడు మనము రానున్న రోజుల్లో మనం ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ముందుకు పోవాలి, కాకపోతే ఇండిపెండెంట్గానే వెళ్ళొచ్చు కానీ లేనప్పుడు ఈ రకంగా వెళ్ళామో అనవసరంగా ఒక పార్టీలో అనుకొని రాజశేఖర రెడ్డి గారు పిలిచినప్పుడు కూడా వెళ్ళలేకపోయినప్పటికీ మనము ఇక మీదట ఎలా ఉండాలి అని అన్నది కూడా ఒక మాకింత మరింత బాధ్యతగా ముందుకు వెళ్ళాలన్న ధైర్యం వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ మిమ్మల్ని నడిసందంలో ముంచి వెళ్ళిపోయింది, ఆ తర్వాత మీరు ఎటువైపు వెళ్ళాలని సర్కిల్లో నిలబడి చూశారు, అయితే మీ చూపు వైసీపీ వైపు ఎందుకు మళ్ళీ అప్పుడు టీడీపీ ఉంది కదా? మీరే చెప్పారు కదా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ తోటి రాజశేఖర రెడ్డి గారి పథకాలు అవన్నీ జనాల్లో అది వెళ్ళిపోయింది 2009లోనే. మీరు ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ వైపు మీరు వెళ్ళిపోయారో రాజశేఖర రెడ్డి గారి పిలుపును కూడా కాదని మా అనుకున్న వారు ఒక అంశం ఏదైనా చెప్పినా చెప్పకపోయినా అది మనదిగా భావించే తత్వం ఉండాలి, అది పట్టించుకొని కళావతి గారు రాజశేఖర రెడ్డి గారి పిలుపును కూడా లెక్క చెప్పకుండా ఆలస్యంగానే గుర్తించారు. ఆల్రెడీ నాకు పిఆర్ ప్రజారాజ్యం పార్టీకి నేను మాట ఇచ్చేశాను అన్న ఉద్దేశంతో ప్రజారాజ్యం వెళ్ళిపోయారు. అప్పటికే రాజశేఖర రెడ్డి వ్యాఖ్యలను మీరు బేఖాతరు చేశారనేది కూడా బేఖాతరు కాదు. ఎందుకంటే నేను మా కుటుంబం కానీ మేము కానీ ఒక విలువలతో కూడిన రాజకీయం చేయాలన్న దృక్పథం ఒకటి మనసులో ఉండేటప్పుడు ఈరోజు కూడా నువ్వు టీడీపీ వాళ్ళు వచ్చి అమ్మ మంత్రి పదవి ఇస్తాము 20 కోట్లు ఇస్తామని ఎన్నో ప్రలోభాలు పెట్టుంటారు అందరికీ అందరికీ మీకు పెట్టారా? మాకు కూడా అన్నావు, మాకు నాయకులు అడుగుతారు, అడిగినా మేము అంత స్టాండ్ అడుగుతారు. అడిగారు మిమ్మల్ని ఎవరైనా మా పార్టీలోకి రా అని? ఏమ్మా కలవతమ్మ మా పార్టీకి లేరా అని అడిగారా? అడుగుతారు. ఏం చెప్పారు మీరు? మాకు వచ్చే అవసరం లేదు, ఒక పార్టీలో గెలిచాక ఆ పార్టీకి కట్టుబడి ఉండే మనుషులుగా ఉండాలి, ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. ఈరోజు ఒక ప్రజాప్రతినిధి గెలిచామంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళని ప్రజలు గమనిస్తారు, ఆ రకమైన గౌరవంతో ఉండేదే ఒక ప్రజాసేవ అనేది కూడుకుండా ఉండాలి. అంతే తప్ప ఎంత పడితే అంత మీరు ప్రలోభాలకు లొంగిపోయి స్వార్థ రాజకీయాలకి ఈరోజు సొంత సంపాదన కోసం విలువల్ని వదిలేసి దిగజారుతనంతో చేయడానికైతే రాజకీయాలకు మేము రాలేదు. మమ్మల్ని అడిగే ధైర్యం కూడా చేయరు. కానీ ఒకళ్ళిద్దరు క్యాజువల్గా అడగడం వాళ్ళకి తిరిగి గట్టిగా సమాధానం చెప్పడం కూడా జరిగింది. అంటే చెప్తున్నాము ఆ రోజు
రాజకీయ రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అడిగారని అన్నప్పుడు మేము ఖాతరు చేయకపోవడం అంటుంది అనేది చాలా తప్పండి. ఎందుకంటే మేము ప్రజారాజ్యం ముందొచ్చి మమ్మల్ని ఎప్రోచ్ అయిన తర్వాత దాని మీద మేము ఆకర్షితులం అయ్యాం, కొత్త పార్టీ విధానంతో వెళ్దాము గెలుపోవటం తర సంగతి అని అనుకున్నాం. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వకుండా మాకు ఇస్తారా అని అనేది ఒక డౌట్ ఉండేది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు ఉండేది 2004 కాంగ్రెస్ పార్టీ, అప్పుడు మాకు ఎలాగ ఇస్తారన్నది కొంచెం అప్రోచ్ అవ్వలేదు మేము సరిగ్గా. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేని వదిలేసి ఎలాగ మనం అడుగుతామని అనేది, అది కూడా ఒక మేము ఒక విలువలతో కూడుకున్న మనుషులం కాబట్టి మేము అడగలేదు. ఆవిడకి ఇవ్వకుండా మేము ఇస్తామన్న భరోసా ఏమైనా ఉండుంటే మేము ఆలోచించేవాళ్ళం. అది ఇది జరగడానికి లేట్ అయిందే తప్ప మేము రాజశేఖర్ రెడ్డి గారిని కానీ ఆ పథకాలను కానీ వ్యతిరేకించే కాదు. కాబట్టి ఈరోజు కూడాను మేము ఉంటే ఇంటి అప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈమెని మనం తీసుకుందామని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు మళ్ళా ఆ పార్టీ నాయకుల్ని అందరినీ మళ్ళీ మన ఇంటికి పంపించి మా నాన్నగారి దగ్గరికి వచ్చారు. ధర్మన్ కృష్ణదాస్ గారు కానీ మా ఫాలోవర్స్ రాజశేఖరం గారు కానీ వచ్చారు. ఆ రోజు వచ్చి మళ్ళీ నాన్నగారి దగ్గరికి వచ్చి మళ్ళా మీరు ఈ రాజకీయంగా ఈమెని ఈ పార్టీలోకి తీసుకుంటున్నాము అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మా నాన్నగారు ఒకటే భయపడ్డారు, లాస్ట్ మినిట్లో మళ్ళా ఎవరైనా పార్టీ టిక్కెట్లు ఇవ్వకపోతే మళ్ళీ మా పాప పరిస్థితి ఏంటి అన్నది. ఎందుకంటే మార్పులు సహజంగా ఉంటాయి, అలాంటప్పుడు మనం ఈ ఒక ఉన్నతమైన ఫ్యామిలీ నుండి వచ్చి ఇంత రాజకీయ నేపథ్యం ఉండేటప్పుడు మళ్ళీ అలాంటి డైలమాలో పడ్డము, ఈ లేకపోతే ఫైనాన్షియల్గా మేము సంపాదించిన లేము కాబట్టి దానికి ఆలోచించుకోవడానికి కూడా కొంచెం టైం తీసుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చినట్టునే నేను నా నిర్ణయాన్ని మాత్రం నేను చెప్పడం జరిగింది నాన్నగారికి కూడా. నేను ఏ నిర్ణయం చేసినా మన ఇంటికి మీ గౌరవానికి ప్రజలకి న్యాయం చేసే విధంగా నేను ధైర్యంగా ఉన్నతంగా ఈ విలువలతో కూడిన రాజకీయాలకి ఉంటాను, ముందుకుంటానని చెప్పడం జరిగింది. ఆ రోజు మళ్ళీ 2010 వెంటనే నేను ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను వెళ్ళాలి, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏ సంక్షేమ పథకాలు తిని తీసుకొని వాళ్ళకి దగ్గర అయిన పార్టీగా వాళ్ళ నాన్నగారు చేసిన తాలూకు ఆశయాలని రాజశేఖర్ రెడ్డి ఆశయాలను అన్నిన్ను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అవన్నీ నింపుతారు, జనాలకి అవన్నీ దగ్గర అయ్యేలా చేస్తారన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. మేము కూడా తర్వాత అవన్నీ చూసి ఈ పథకాలన్నీ చాలా గొప్పవి, ఇవన్నీ కానీ నిజంగా ప్రజలకు అందితే చాలా మేలు జరుగుతుంది, ఇటువంటి పథకాలని ఇంకా మంచిగా మార్చుకొని జగనన్న ముందు తీసుకెళ్తాడు అన్న నమ్మకంతో ఈరోజు ఆ పార్టీలో వెళ్ళడం, అతని ఆశీస్సులతోటి ప్రజల తాలూకా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనున్న విలువలకు కట్టుబడి ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నాం అనేది మాకు సంతోషమిస్తుంది. మీరు పీఆర్పీ నుంచి బయటకు వచ్చింది అంటే పీఆర్పీగా విలీనం అయిపోయింది కాబట్టి ఎటు పోవాలనుకుంటున్న మీరు వైసీపీ వైపు చూశారు, అంటే వైసీపీ వైపు మీరే మొగ్గు చూపారా అంటే వైసీపీ నుంచి మీకు పిలుపు వచ్చిందా? వైసీపీకి నేను మొగ్గు చూపడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి నాన్నగారిని ఒప్పించి తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఒప్పించడం అంటే మరేం లేదు, నేను ఇండిపెండెంట్గా పీఆర్పీలో పోటీ చేశాను, తర్వాత వీటిని అన్నింటినీ తట్టుకున్నాను, ఈ ఓటమిలోతో పాటు ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా నేను తట్టుకుని ఈరోజు ధైర్యంగా ఉండగలిగాను. అంటే మెంటల్గా నేను ఏమి అప్సెట్ కాలేదు, ఇప్పుడు కూడాను మంచి నిర్ణయమే తీసుకున్నాను. అయితే ఒకటి ఒక మాట చెప్పి వెళ్దామని వాళ్ళు గౌరవంగా వచ్చి నాన్నగారితో చెప్పడం జరిగింది. నేను మరుసటి రోజే నా నిర్ణయాన్ని వెంటనే చెప్పి నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పార్టీని బలోపేతం చేసేయడానికి అన్ని రకాలుగా నేను ప్రజలతో పాటు మా కార్యకర్తలతో పాటు మా నాయకులతో పాటు నేను చాలా కార్యక్రమాలతో పాటు పాల్గొని ఈరోజు ప్రజల మనల్ని పొందే విధంగా గెలిచాను. ఎంతసేపు నాన్నగారితో మాట్లాడాను నాన్నగారితో మాట్లాడాను అంటున్నారు, మీ జీవిత భాగస్వామితో ఈరోజైనా మాట్లాడారా? మాట్లాడాను. ఆయన ఎప్పుడు ఇండిపెండెంట్గా, నేను జాబ్ చేసినప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉన్నాను, తను నా ఇష్టాలకు ఎప్పుడు వ్యతిరేకించలేదు. రాజ్యాధికారం మీద అన్నమాట ఇంట్లో, అంటే రాజ్యాధికారం అని కాదు, అంటే తనని గౌరవించి నేనేం చేసినా సరే మంచిగా చేస్తాను. తను సర్వీస్ ఓరియంటెడ్తో ఉన్నది, మైండ్తో ఉంది. మా నాన్నగారు కూడా 3 times ఎమ్మెల్యే అయ్యారు,
మా గౌరవాన్ని మా వాళ్ళ మా వాళ్ళ నాన్నగారి గౌరవాన్ని రెండింటి తల గౌరవాన్ని నిలబెట్టే విధంగా తను చేయాలి కాబట్టి చేస్తే మంచిదే. ఏదైనా సరే పూర్తిగా పట్టుదలతో చేయాలి. మామూలుగా ఆషామాషిగా చేయకూడదు. చేస్తే పూర్తి న్యాయం చేసే విధంగా 24 అవర్స్ కష్టపడాలనుకుంటే కష్టపడ అంతే. మామూలుగా చేయకూడదు, ఆషామాషిగా చేయకూడదు అని అన్నది తన ఆలోచన ఇప్పుడు కూడా. మీ హస్బెండ్ గారి పేరేమండి? హరిప్రసాద్. మీ భర్త హరిప్రసాద్ గారి తండ్రి గారైన కామయ్య గారు, అంటే మీ మేనమామ గారు, కామయ్య గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన చాలా మా నాన్నగారి కంటే చాలా డెడికేటెడ్, చాలా సిన్సియరు, చాలా మంచి వాయిస్, మంచి ఫ్లూయెన్సీ ఇంగ్లీషు. ఆయన పెద్ద పెద్ద వాళ్ళతోటి సిబు సోరెన్, లేకపోతే ఎన్జి రంగ గారు శిష్యులు, గౌతులన్ లచ్చన్ గారి శిష్యులు, ఫాలోవర్స్, వీళ్ళందరితోటి మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉండే వ్యక్తి ఆయన. ఆయన 3 టైమ్స్ కంటిన్యూగా వాట మెరుగని మనిషి, మళ్ళీ రైతు నాయకుడు. అక్కడ షుగర్ ఫ్యాక్టరీకి కూడా ఆయన ప్రెసిడెంట్గా చేశారు. అంటే ఆయన చాలా మంచిగా ఉండదు. ఆయన గెలుపుకి కూడా ఆయన ఎంఆర్ కాలేజ్ చదివారు, అందుకని ఆనంద్ గజపతిరాజు గారు నాన్నగారు వచ్చి ఈ కుర్రోడు ఎవరు, ఇంత మంచి వాయిస్, ఇంత మంచి పవర్ఫుల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని ఆయనకి వాలంటీర్గా వచ్చి ఆయనకి క్యాన్వాసింగ్ ఇచ్చేసి ఆయన గెలుపుకి కూడా తోడయ్యేవారని. ఆయన ఎంత సిన్సియర్ అంటే ఆయనకి పార్టీ కొంచెం ఫండింగ్ ఇస్తుంది కదండి, ఏ పార్టీ అయినా కొంచెం ఫండ్ ఇస్తే ఆ ఫండ్ని తిరిగి మా సర్పంచ్లు కానీ మాకు కానీ ఖర్చులేమి లేవు అని తిరిగి క్రెడిట్ చేసేటంత గొప్ప నాయకుడు ఆయన. కామయ్య గారు మీ తల్లి గారికి అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, అన్నయ్య గారు. ఆయనతో మీకు అనుబంధం ఎలా ఉండేది? మేనమామ గారు అంటే తండ్రితో సమానం అంటుంటారు, ఆయనతో ఎలా ఉండేది మీకు? ఆయనను చూసి మీరు ఏం నేర్చుకున్నారు? ఆయన చూసి నేర్చుకున్నాం. మేము చాలా చిన్నోళ్ళం కదా, అంటే భవిష్యత్తులో అయినా పెద్దగా అయినాక కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్న మేనమామ గారు ఏం చేశారు, మనం ఏం చేయాలి, ఆయన నుంచి ఏ లక్షణాలు మనకు కావాలనుకుంటున్నారు? చాలా సింపుల్ అండి. ఇంత డబ్బు ఉన్నా వాళ్ళ నాన్నగారు బాగా కష్టపడి సంపాదించిన, ఇప్పటికే రైతుగా పనిచేసేవారు, అలాగే జనాలకి సర్వీస్ చేసేవారు ఆయన. ఇంకా సింపుల్ అన్నమాట. ఎంత కారు మెయింటైన్ చేయాల్సిన హాదా వస్తే బయటకు వెళ్ళేటప్పుడు కారు తప్ప ఇంట్లో కూడా సైకిల్ మీద ఆయన రాయగడలో చేసేవారు, వర్క్ చేసేవారు. అంటే అంత సింపుల్ లివింగ్, ప్లస్ అంత కాన్ఫిడెంట్ తన సర్వీస్, అంటే ప్రజల దగ్గర కానీ ఒక వర్క్ మైండ్లో విషయంలో కానీ చాలా హై ఎడ్యుకేటెడ్ థాట్స్ ఉండేవి అతనికి. అవన్నీ మాకు రాలేదు యాక్చువల్గా, ఆ ఫ్లూయెన్సీ కానీ అవి కానీ మాకు రాలేదు. అయితే మేము చదువుకున్న నేపథ్యం వేరు, మేము పల్లెటూరులో చదువుకోవడం. 2009 మూడో స్థానంతో సరిపెట్టుకున్న కళావతి గారు 2014 ఎన్నికల్లో విజయం సాధించడానికి గల కారణాలు ఏమంటారు? కారణాలు, కళావతి అన్న వ్యక్తి మీద ప్రజలకున్న నమ్మకం ఒకటి, వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజలకున్న నమ్మకం, వైఎస్ఆర్ పార్టీలోని ఫ్యాన్ గుర్తు మీద చాలామందికి మంచి ఆశ ఉండేది, మాకు మా జీవితాల్లో వెలుగుంటుంది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము మాకంతా మంచి జరుగుతుందని, ప్రజలు పూర్తిగా రాజశేఖర రెడ్డి తల ఆశయాలన్నీ నెరవేరుతాయని కలలుగన్న పార్టీ అది. ఆ పార్టీలో నేను నిలబడ్డం, ఆ రెండు తోడయ్యాయి ఈరోజు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కళావతి అనే ఒక వ్యక్తి మీద నమ్మకం అని. ఆ నమ్మకం 2009 ఏమైపోయింది? 2009 ఎవరైనా కొత్తగా వచ్చేటప్పుడు ఒక వ్యక్తి మీద అంత నమ్మకాన్ని ఎలా కలిగించగలుగుతాము? నేను వచ్చేది 1 నెల ముందు వచ్చాను, 15 రోజుల ముందు వచ్చాను. అదే వ్యక్తి ఈరోజు ప్రతిరోజు 6 సంవత్సరాలుగా ప్రజల మధ్యన ఉండేటప్పుడు ప్రజలు ఎందుకు గెలిపించరు? ప్రజలకు ఎందుకు నమ్మకం కలిగించింది? కళావతి అన్నది కేవలం పార్టీ బేస్ తప్పితే కళావతి గారి వ్యక్తిగత చరిష్మాతో గెలవగలరా గెలవలేరా? గెలవగలను. గెలవగలను అన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ మీ వెనక లేకపోయినా 2009 ఎందుకు గెలవలేకపోయారు? మీ మేనమామ కామయ్య గారు ఎమ్మెల్యే, అప్పన్న దొరగారు మీ తాతగారిని అప్పన్న దొరగారు ఎమ్మెల్యే, మీ తండ్రి గారు నరసింహారావు గారు కూడా ఎంపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇంత రాజకీయ నేపథ్యము, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధము, ఇన్ని ప్లస్ పాయింట్లు పెట్టుకొని కూడా 2009 మీరు ఎందుకు గెలవలేకపోయారు? అధికార పార్టీ ఉంది, అధికార పార్టీని పక్కన పెడితే ఈరోజు స్వతంత్రులుగా ఎంతోమంది నాయకులు
ఈరోజు ప్రకాశం జిల్లాలో తీసుకుంటే ఆమాంచి కృష్ణమోహన్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి గెలిచిన తర్వాత ఈరోజు టీడీపీలోకి వెళ్ళాడు. ఇలా ఈరోజు గోవాలో కూడా స్వతంత్రులే మొత్తం కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు, వాళ్ళే కీలకమయ్యారు. అలా స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తున్నప్పుడు వాళ్ళ చరిష్మాతో మీరెందుకు గెలవలేకపోయారు? ప్రజారాజ్యం పార్టీలో ఓటమి చవి చూసిన తర్వాత మరి ఇంక ఆ పార్టీ కూడా. ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న అదే, ప్రజారాజ్యం పార్టీ అనేది పక్కన పెట్టండి, కళావతిగా మీకెందుకు ప్రజలు ఓట్లు వేయలేదు? కళావతి ఎవరు? అప్పన్నదొర గారి మనవరాలు, కామయ్య గారి మేనకోడలు, అదొక్కటే సరిపోతుంది అనుకుంటున్నారా? అదొక్కటే సరిపోదు కదా. దానికి తగ్గినట్టుగా డబ్బని కాదు, ప్రజల మధ్యలో నేను వస్తున్నాను అని అన్నప్పుడు ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా మంది మాకు ఆశీస్సులు అయితే ఉన్నాయి. మా కుటుంబ నేపథ్యం నుంచి ఉండొచ్చు, నా గురించి కూడా వాళ్ళు కోరుకున్నప్పుడే నేను వచ్చాను. కానీ కోరుకున్న విధంగా ప్రజారాజ్యం పార్టీలోనున్న కార్యకర్తల్లోనూ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తే ఒక పార్టీ కన్స్ట్రక్షన్ లేదు. ఆ లేని పార్టీలో మనకి ఇవి పార్టీ మద్దతు లేదు. అక్కడ ఉన్న నాయకులు కూడా సమన్వయంతో పనిచేయలేకపోయాం. ముగ్గురు త్రిముఖ పోటీలో మీరు అనుకున్న లక్ష్యాలు కళావతి ఫ్యామిలీ కళావతి అనేది చూడలేకపోయారు. అంతే తప్ప ఇప్పుడున్న కళావతిని కూడా వాళ్ళు మంచి దృష్టితో చూస్తారు, చూడగలుగుతున్నారు. ఈరోజు ఆ స్థాయికి వెళ్ళగలిగాను నేను. 2009 ఓటమి మీకు రాజకీయ పరిణితి కానీ రాజకీయ నీతజ్ఞత కానీ బాగా నేర్పింది అనుకోవచ్చా? ఎస్, రెండు ఉన్నాయి. రాజకీయ పరిణితి ఒకటి బాగా వచ్చింది. ఈ నీతి ఏంటంటే, మంచిగా మనం ఒక ప్రజారాజ్యం పార్టీని ఉదాహరణ తీసుకుంటే ఒక పార్టీ అనేది ఎప్పుడు ఉండాలి, ఏ టైంలో వచ్చింది, రైట్ టైంలో రాలేకపోయింది. ఒక మంచి ప్రభుత్వం పరిపాలనా దర్శుడైన రాజశేఖర రెడ్డిని ఢీ కొనడం అనేది సామాన్యంగా సాధ్యం కాదనేది కూడా ఆ రోజు తెలిసింది తీర్పు వలన. ఓకే, బ్యాంకు ఉద్యోగస్తులు ఉన్న మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ప్రస్తుతానికి ఓడిపోయినా రెండవసారి గెలిచి ఎమ్మెల్యేనా అయినా కూడా ప్రతిపక్షంలో ఉండక తప్పలేదు. అంటే ఎన్నికల సందర్భంలో ఎన్నో హామీలు ఇచ్చింటారు గిరిజన ప్రజలకు, అయితే హామీలన్నీ నెరవేర్చలేకపోతున్నామే అన్న బాధ ఉందంటారా? ప్రతిపక్షంలో ఉండేటప్పుడు హామీలు అంటూ గుప్పించలేదు. చంద్రబాబు నాయుడు లాగా గారిలాగా మేనిఫెస్టోలు గట్ట మా నాయకుడు చేయలేదు. ఏవైతే రాజశేఖర రెడ్డి ఆశయాలు ఉన్నాయో అంతకు మించిన మంచి చేద్దామని అన్న ఆశయాలని మేము ముందు తీసుకెళ్ళాం. అవి ఈరోజు ప్రతిపక్షంలో ఉండి చేయలేకపోయామన్నది మాకెంత బాధ ఉందో ప్రజలు కూడా అంతే అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు జన్మభూమి కమిటీల పేరుతో కూడా అణచివేత చేస్తున్నారు, ఆ నిరంకుశత పాలన చేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక అనుభవజ్ఞుడు, ఇంకేదో చేస్తాడని అనుకున్నాం. కానీ ఇంత నిరంకుశత్వమైన పాలన చేసి పేద ప్రజలకి అన్యాయం చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ప్రజలందరూ గమనించేశారు. ఏం చేశాడు పేద ప్రజలకు అన్యాయం అంటారు? అన్యాయం అంటే మేనిఫెస్టోలో 100 రకాల హామీలు ఇచ్చారు. రెండు చెప్పండి. రుణమాఫీ అన్నారు, డ్వాక్రా సంఘాలకు మాఫీ అన్నారు, అందరికీ ఇల్లు అన్నారు. ఈరోజు ముందున్న ఇందిరమ్మ ఇల్లుని కూడా వాళ్ళు ఇందిరమ్మ పేరును తలపకుండా, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఇల్లు ఇచ్చిన తలపకుండా ఎన్టీఆర్ భరోసా అని పేరు మార్చేశారు. ఒక్కరికి కూడా ఒక్క బిల్లు కూడా చేయలేదు. ఈరోజు రుణమాఫీ జరగలేదంటారా? రుణమాఫీ ఎక్కడ జరిగిందండి? విడత విడతలుగా 4 విడతలు అన్నారు. ఏది విడతలుగానే ఇస్తున్నారు కదా, అది మేనిఫెస్టోలో ఆ రకంగా ఆయన హామీ ఇవ్వలేదు. రుణమాఫీ పూర్తిగా అన్నారు, బంగారం రుణాలపై కూడా పూర్తిగా రుణమాఫీ అన్నారు. ఏది కూడా ఆయన ఫెయిల్యూర్ అయ్యి ఈరోజు రైతుల్ని పూర్తిగా ముంచేశారు. ఈరోజు కూడా బడ్జెట్లో 3000 కోట్లు పెట్టారు. అటువంటి అప్పుడు ఇంకా ఆ ప్రజల ఈ పరిపాలన మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ ప్రజలు పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు, ఇది తీవ్రమైన బాధతో ఉన్నారు. ఎందుకంటే పేద ప్రజలకు ఏ రకంగా కూడా వీళ్ళు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నదని తేటతెల్లం అయిపోయింది. 3 ఏళ్ళు ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారన్నది మీరు ఎట్లా పసిగడుతున్నారు? మేము అందులో కదే ఉండేది. మీరు ఎమ్మెల్యే, ప్రజలు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు వాళ్ళ ప్రజల తలకు ప్రతినిధిగా నేను, వాళ్ళ 2.5 లక్షలు నా జనాభా ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను, జిల్లా మొత్తం మాట్లాడుతాం, రాష్ట్రం మొత్తం ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే తలకు సమస్యలు ఇవే. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒకలా, అధికార పక్షం ఎమ్మెల్యేలకు వాకలా చూస్తున్న ప్రభుత్వం ఇది.
మేనమామ తాతయ్య తండ్రిల పేరు నిలబెట్టడానికి నియోజకవర్గంలో కళావతి అయిన నేను నా ప్రజల కోసం ఈ పని చేయాలి అన్న లక్ష్యం ఏముంది మీకు? చాలా ఉన్నాయండి, చాలా. చెప్పండి. నియోజకవర్గంలో పూర్తి స్థాయిగా ఒక వెనుకబడిన నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం, అంతేకాకుండా చాలా వెనుకబడి శ్రీకాకుళం జిల్లాయే వెనుకబడిన నియోజకవర్గం జిల్లాగా పేరుందండి. అటువంటప్పుడు మారుమూల గ్రామాల్లో కానీ గిరిజన గ్రామాల్లో కానీ అసలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. జరుగుతూనే ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ జరగటం అయితే పూర్తి స్థాయిలో అనుకున్నంత లక్ష్యాలను ఏ ప్రభుత్వం సాధించలేదు ఇంతవరకు. అంటే ఒక సరి అయిన ఎమ్మెల్యేలను ఎన్నుకోకపోవడంలోనే ప్రభుత్వంలో ఉండి విఫలమైంది ఒక ఎత్తు. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా జరగలేదు. దానికి అనుగుణంగా నాకు చాలా లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు నెరవేర్చే దిశగా నేను ఇప్పటికీ పోరాటం చేస్తున్నాను. ముఖ్యంగా తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ చేస్తే లక్షల ఎకరాలు రైతులకి, ఒక రైతు ఇంట్లో పుట్టిన నేను రైతులకి న్యాయం చేయలేకపోతున్నాను. దాని గురించి నేను పోరాటం చేస్తున్నాను. కానీ దానికి డైవర్ట్ చేసేసి ఒక రాజశేఖర రెడ్డి గారు 139 కోట్లతో మా ఊరు పక్క ఊర్లోనే ఒక ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. 139 కోట్లకు ఆధునీకరణ కాలువ వచ్చేది. దానివలన చివరి నీ ఊరు వరకు, అంటే దాదాపు పాలకొండ నియోజకవర్గం దాటి బూర్జు మండలం వరకు ఈ రైతులకు ఉపయోగపడే పని అవుతుంది. ఆధునీకరణ చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ లీకులు ఇచ్చేసి ఎక్కడికక్కడ చాలా వాటర్ అన్నిటికీ అందటం లేక పంటలు నష్టపోతున్నారు. మనస్తత్వక రైతులు పండించడం జరుగుతుంది. ఆ పండిన పంటకి వాళ్ళకి లాస్ట్ మినిట్ వరకు నీరు అందక చాలా నష్టపోతున్నారు. అది చేయడానికి ఈ ప్రభుత్వం ఎంత రాజకీయం చేస్తుందంటే, కుడి కాలువ ఆధునీకరణకి కళా వెంకటరావు గారు తెచ్చుకున్నారు, ఎడమ కాలువ ఆధునీకరణకి ఏ మంత్రి గారు తెచ్చుకుంటారు? నేనున్నాను నా నియోజకవర్గం నుంచి, తోటపల్లి నుంచి నా నియోజకవర్గంకే 40 కిలోమీటర్ల రేడియస్లో ఉంది కాలువ. ఆ కాలువను ఆధునీకరణ చేయడానికి వీరు అస్సలు కనీసం బాధ్యత తీసుకోవటం లేదు. అక్కడ ఉన్న మంత్రులు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే దాని గురించి ఒకటి బాధ ఉంది. అలాగే 33 సంవత్సరాల కిందట టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడే జంపర్ కోట అనేసి 220 కోట్లతోటి అది కూడా గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన నీరుని అక్కడ స్టోరేజ్, నేచురల్ 3 కొండలు ఒకవైపు ఉంది, అంటే జస్ట్ తాటిపూడి జలాశయం లాంటిది. అది అంటే మల్టీపర్పస్, అది టూరిజం కింద కూడా మనం ఏర్పాటు చేసుకుంటే ఆ ఏరియా ప్రాంతంలోనే మాకేమీ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు టూరిజం కింద కూడా. ఆ నీ వాటర్ వలన కిందన్న రైతులందరికీ ఉపయోగపడుతుంది, గిరిజన ప్రాంతంలో రైతులకి ఉపయోగపడుతుంది, పాల్కొండ టౌన్ అంతా అక్కడున్న ఏరియా రైతులకి ఉపయోగపడుతుంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం పుట్టినప్పుడు 87-88లో పుట్టినప్పుడు వేసిన దీనికి ఈరోజు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, ఈరోజుకి కూడా దాని మీద కూడా రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆ ఊరికి ఇచ్చిన ప్యాకేజ్ కానీ, ఆ ఊరు మునిగిపోయిన నిర్వాసితులకి పూర్తి స్థాయిలో న్యాయం కానీ, ఉచిత కరెంటు కానీ, స్కూల్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు కూలోళ్ళగా బ్రతుకుతున్నారు. అది కనీసం రైతులకి న్యాయం చేయలేదు, ఆ నిర్వాసితులకి న్యాయం చేయలేదు. ఆ 225 కోట్లని ఎందుకు కాంట్రాక్టుల మీద పడేసి ఇప్పటికీ పూర్తి చేయలేదు అనేది చాలా బాధ. అలాగే సీతంపేట, భావిని మండలం 2 మండలాలు కూడా 2 సంవత్సరాలుగా కరువు మండలాలుగా ప్రకటించారు. కరువు మండలాల్లో ప్రకటించినప్పుడు ఏమని ఇస్తారంటే, మేము జిల్లా పరిషత్లో కానీ ఎక్కడమైతే బాగా స్టేట్మెంట్లు ఇస్తారు, బాగా మాట్లాడతారు కలెక్టర్ గారి దగ్గర నుంచి, మినిస్టర్ గారి నుంచి. కరువు ప్రాంతాల్లో ఉన్న వారికి కనీసం తిండి ఇవ్వం కాబట్టి మంచినీళ్ళు ఇస్తాం. మంచినీళ్ళు ఇవ్వకపోతే ఇంక మంచినీళ్ళు అన్నప్పుడు ఇప్పటికే ఇన్నిసార్లు బ్రతిమాలుకొని ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంది? ప్రతి గ్రీవెన్స్లో కుప్పలు తెప్పలు పీఓ దగ్గరికి వస్తాయి, కలెక్టర్ దగ్గరికి వస్తాయి, మేమిస్తాము, నా ద్వారా ఇస్తాం. ఇప్పటికి కూడా మంచినీళ్ళు చుక్కని మంచినీళ్ళు ఇవ్వలేనప్పుడు గిరిజన ప్రగతి కానీ, మారుమూల గ్రామాల అభివృద్ధి కానీ ఎక్కడ జరుగుతుంది? అసలు కరువు మండలంలో ప్రకటించిన తర్వాత ఆ ప్రగతైనా కనిపించాలి కదా. మినిమమ్ ఇచ్చాము నీళ్లు, మంచినీళ్ళు అని అన్నది, తాగునీటి సాగునీటికి ఎలాగలేదు. అలాగే ఈ ఇరిగేషన్ వల్ల కూడా 20 రోజులు, దాదాపు 20 రోజులు కొన్ని వేల క్యూసెక్ల నీరు సీతంపేటలో
నుంచి కొండల నుంచి పడి 20 రోజులు కొన్ని వేల క్యూసెక్ నీళ్ళు నాగావళిలోకి పోయింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వర్షాధారం భూములు బామిని కూడా సీతంపేట ఈ రెండు వర్షాధారం భూములు అయిన ప్రాంతం అయినప్పుడు ఆ గిరిజనులు కష్టపడి కొండ పొడలు పంటించుకున్న గిట్టుబాటు ధర లేదు, కరువు మండలం ప్రకటించలేదు, ఈరోజు ఉద్యానవన పంటలకి 4వ విడత ఇస్తున్నారు, 8 కోట్లు ఇచ్చాను అన్నారు. మీరేమి ఆ రుణ విమోచన పత్రాలు పట్టుకొని వెళ్తుంటే ఎవరిచ్చారో వాళ్ళ మొహాన్ పట్టండి అని అంటున్నారు బ్యాంకర్స్. విశాఖ గ్రామీణ బ్యాంకులు అయితే మొహాన్ కొట్టండి, ఎవరిచ్చారో వాళ్ళు ఎవడిచ్చాడో మొహాన్ కొట్టండి. వాళ్ళు మేము చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మొహాన్ కొట్టగలమా, మేము వెళ్ళగలమా అని అడుగుతున్నారు ఆ గిరిజనులు అమాయకంగా. ఏమంటారు, ఆ పత్రాలు చూసి మురిసిపోవాలా? ఈ రోజుకి కూడా అంత చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వం ఎలా అడ్డంకులు సృష్టించడం, పార్టీ ఫీలింగ్తో పెట్టుకొని ప్రలోభాలు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు కాక, మాలాంటి వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టి ఏ అభివృద్ధి చేయలేకపోయామోననేసి మమ్మల్ని నిందించినంత మాత్రాన మీ గెలుపు ఉంటుందనేసి అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు జయరామ్ గారు అధికార పార్టీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు, నిధులన్నీ అతనికే వస్తున్నాయి, ఏమైనా అభివృద్ధి చేయాలన్నా ఏదన్నా అవసరాలు కావాలన్నా జయరామ్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంది. 2019 ఆయన మీద మీరు గెలవగల ధీమా ఉందా మీకు ఇప్పుడు? తప్పకుండా. ఎలా గెలుస్తారు, అభివృద్ధి ఏం లేదు కదా మీ నుంచి. అభివృద్ధి ఆయన అభివృద్ధి చేయడానికి ఏ రకంగా ఉంటుంది, నేను అభివృద్ధి ఈరోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఈరోజు ఉంటే ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు, ఏమీ చేయలేడు, చెయ్యలేడు, చేసేది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఒక సర్వీస్ కానీ ఒక చెయ్యాలన్న ఆలోచన దృక్పథంతో రాని వ్యక్తులు ప్రూవ్ అలా రాని వ్యక్తిగా ఆయన ముద్రపడిపోయాడు. ఈరోజు 3 ఏళ్ళుగా నేను 3 ఏళ్ళుగా నేను ఏదైనా చేస్తాను, ఆవిడకి అవకాశం ఉంటే ఏమైనా చేయగలదు అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ఈరోజు ఆ నమ్మకమే నన్ను నడిపిస్తుంది, ఆ పార్టీయే నన్ను నడిపిస్తుంది, ఆ వ్యక్తి ఏ ప్రభుత్వం అయితే ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసి నడిపించగలదని మా పార్టీ మీద, మా నాయకుడి మీద, మా మీద నమ్మకమే మాకు ముందుకు తీసుకెళ్తుందని చెప్పగలను. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సీతంపేటలో ఐటీడీఏ కూడా ఏర్పాటు చేశారు, అంటే ఆ నిధులు ఎంతవరకు ఖర్చు చేస్తున్నారంటారు? ఐటీడీఏ నిధులన్నవి కూడా కేవలం అవి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో జరగటం లేదు. ఐటీడీఏ ప్రక్షాళన అవసరమని గొంతెత్తుకొని మేము ప్రతి అసెంబ్లీలో అడగడం జరిగింది. దానికి నిన్న మొన్నటికి ఒక ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగింది, ఆయన వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది. అంతకుముందంతా మొత్తం అస్తవ్యస్తం, ఏపీఓ వచ్చిన అధికారం ఎటు ఉంటే అటు వాలిపోయి ఆలోచించే మనిషే కానీ గిరిజనులకి నేను ఒక తండ్రి లాగా నాకు ఇంత సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు, ఇంత పవర్ ఇచ్చినప్పుడు నేను దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు ఉంటుంది, ఇక్కడ ఎంత సేవ చేస్తే నాకు అంత దేవుడు కానీ నా భవిష్యత్తు కానీ నా పిల్లలు కానీ ఒక మంచి అధికారిగా కూడా నేను ఒక తృప్తి గల జీవితాన్ని నేను ఈ గిరిజనులకు సేవ చేస్తే నాకు దక్కిందన్న మానవత్వంతో వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. దానివల్ల మా అభివృద్ధి కుంటుపడింది. అందరూ ఇన్ఛార్జ్ పాలన, ఇన్ఛార్జ్ ఒక్కొక్క ఎఫ్ఏసీల ముందు వచ్చి డెప్యుటేషన్ మీద వచ్చి ఒక పోస్ట్కి ముగ్గురేసి చేసేటప్పుడు వాళ్ళు నిజంగా బాధ్యతాయుతంగా చేస్తారా? అది ఎవరి తప్పు, ప్రభుత్వం తప్పు. ఒక ముగ్గురు పనులు నేను నాకు ఒక పని ఇస్తే నేను చేయగలను నా డ్యూటీని, అదే నాకు ముగ్గురు పనులు తాలూకు బాధ్యతను అప్పచెప్తే ఒక డిపార్ట్మెంట్ గురించి తెలుస్తుంది, ఇంకో డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. మా దీంట్లో డీడీ పోస్టు చాలా కీలకమైనది, ఆ కీలకమైన పోస్ట్ని ఇప్పటికీ కూడా భర్తీ చేయలేదు. నిన్న మొన్న ఒక డీడీని ఇచ్చారు, ఆవిడ ఎండీఓ ప్రమోటి, ఎండీఓగా ప్రమోషన్ వచ్చిన ఆవిడని ఇచ్చి ఆవిడకి అడిషనల్గా ఎఫ్ఎస్సీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి వచ్చింది? డీడీ అయితే ఏమి, ఎండీఓ అయితే ఏమి? వెంటనే నీకు చిత్తశుద్ధి ఉండి ఈ గిరిజనుల తొలకు అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఒక డీడీ ఒక గ్రూప్ అన్న ఆఫీసర్ ఎవరు దొరకటం లేదా ఈ ప్రభుత్వానికి? ఎన్నిసార్లు అడగమంటారు, ఎన్ని ఉత్తరాలు రాయమంటారు? అయితే ఇక పోరాటాలే శరణ్యం అనే పరిస్థితికి వచ్చారు ప్రజలు, వచ్చారు గిరిజనులు, వచ్చారు మేము వచ్చాం. రానున్న రోజుల్లో పోరాటాలతోటైనా సాధించుకుంటాము, లేకపోతే మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా పోరాటాలు ఉండవు, ఏముండవు, మేమంతా అభివృద్ధే ముందడుగు. ఎస్సీ సప్లాన్ నిధులు ఏమైందంటారు? పక్కదారి పడుతున్నాయి. మీరేం చేస్తున్నారు? పక్కదారి పట్టకుండా చూడాలని ప్రయత్నం చేస్తుంటే అవి ఇప్పటికి 2 సార్లు ఇన్ రైటింగ్ రాసి ఇచ్చినా సరే రిప్లై ఇచ్చిన పాపను పోనే. అంటే అసలు ఇచ్చారు మీరు రైటింగ్లో? పీఓకి ఇచ్చాను, కలెక్టర్కి ఇచ్చాను. ఎస్టీ సప్లై అనే నిధులు ఎన్ని లైన్ డిపార్ట్మెంట్స్
ఉన్నాయి. మీ సోషియో ఎకనామిక్ సర్వే బుక్లో 28 లైన్ డిపార్ట్మెంట్స్తో అన్నారు. ఆ 28 లైన్ డిపార్ట్మెంట్స్తో వచ్చినది ఏ ప్రకారంగా ఎలా ఖర్చు పెట్టారని అని కూడా అడగడం జరిగింది. ఈరోజు ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ నక్సల్స్ దీని వల్ల వచ్చిన దీనికి కూడా మీరు ఏం చేశారు, దేనికది వివరంగా చెప్పాల్సిన బాధ్యతని వాళ్ళు చేయాలంటే గవర్నింగ్ బాడీ పెట్టాలి. గవర్నింగ్ బాడీ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి పెట్టాలి. ఇప్పుడు దాదాపు 8 మంత్స్ అవుతుంది. మేము ఏ రకంగా అడగాలి? అక్కడ క్వశ్చన్ చేస్తే రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయినా సరే అసలు చిత్తశుద్ధి లేని మనుషులు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత నేనేదో మాట్లాడుతుంటే అపోజిషన్ ఎమ్మెల్యే ఎలాగే మాట్లాడుతూ మేము ఏం అభివృద్ధి చేసినా మీకు కనిపించదు అని అన్నప్పుడు ప్రజలకు ఎందుకు ఏం చేస్తే కనిపిస్తుంది అని అనేది కూడా వాళ్ళు ఆలోచన చేయటం లేదు. ఒక్కరోజు మీరు కొండలు మీరు గవర్నింగ్ బాడీకి వచ్చేటప్పుడు మీరు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఒక్క గ్రామం వెళ్ళి ఒక్క కొండ మీద ఉన్న ఒక్క ఊరిని పరిశీలించండి. మీరు 450 గ్రామాలు 1000 గ్రామాలు మీరు తిరగలేరు. ఒక్క గ్రామం చూడండి. చూసేటప్పుడు గిరిజన అభివృద్ధికి మీ లక్ష్యం చేరిందా లేదా మీకు తెలుస్తుంది. నేను ఐ విట్నెస్తో నేను ప్రతి ఊరు వెళ్ళి నేను చూసి నేను చెప్తున్నా. మీరు చూడకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఒక్కసారి వచ్చి ఎప్పుడు నడలేదా? మినిస్టర్స్ ఎవరు నడరా? మీకు చిత్తశుద్ధి లేదా? ప్రభుత్వం మంచి పరిపాలన చేసామని గొప్పలు చెప్పుకోవడానికి మీకు ఏదైనా అవకాశం ఉండాలంటే మీరు రావాలి కదా కళ్ళతో. రారు, వెంటనే కారుకి వెళ్ళిపోతారు, ఆతిథ్యం సేకరిస్తారు, వెళ్ళిపోతారు. మరి అప్పుడు గిరిజనాభివృద్ధికి నేను అంటుంది అబద్ధమా నిజమా అనేది రుజువులు ఏంటి? అక్కడ ఉన్న ఆ పీఓకి వాళ్ళకి కూడా వాళ్ళ డైరెక్షన్స్ ఏంటంటే ఆవిడకి ఏం చేయకండి అయ్యా, ఆవిడ చేస్తే పేరు వచ్చేస్తుంది. ఇదే ఏడుపైతే గిరిజనుల గురించి వాళ్ళు నష్టపెట్టడానికి మీరెవరు? గిరిజనుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది, అది రాజ్యాంగంలో కల్పించిన హక్కు. ఆ హక్కును మీరు కాల్ రాయడానికి మీకు ఏంటి అధికారం ఉందని అనేది ప్రశ్నించిన వాళ్ళు వినే స్థితిలో లేరు. అది మీ వాళ్ళ లక్ష్యం వేరు. ఐటీడీఏ గురించి కావచ్చు, ఎస్సీ ఎస్సీ సప్లాన్ నిధుల పక్కదారి పడుతుందన్న విషయాలు కావచ్చు, అసెంబ్లీలో ఎప్పుడైనా మీరు ప్రస్తావించారా? లాస్ట్ టైం క్వశ్చన్ వేసాం, దాన్ని కూడా అడ్జర్న్ చేయించాడు రావెల కిషోర్ బాబు. నేను బొంబాయి వెళ్ళిపోతున్నాను అని అబద్ధం ఆడారు. తర్వాత బొంబాయి ఏదో పని మీద వెళ్ళిపోతున్నాను, నేను సమాధానం చెప్పలేను, మీనుంటే కదా ఎఫెక్టివ్గా చెప్తాను అన్నారు. ఆయన ఎఫెక్టివ్గా చెప్పే పరిస్థితి లేదు. మా 6 ఎమ్మెల్యేలతో ఏ రోజు కూడాను మీ సమస్యలు ఏమిటి చెప్పండి, మీకు ఏం చేస్తే బాగుంటుందని ఒక ఫారెస్ట్ మినిస్టర్ గారు ఎప్పుడు రివ్యూ పెడుతుంటారు. ఆ రివ్యూలో గారు ఒక కమిషనర్ని కానీ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని కానీ ఐటీడీ పీఓని కానీ ఎవరిని కూడా కూర్చొని పెట్టి మాట్లాడిన దాఖలాలు ఇంతవరకు లేవు. మేము అంత చేస్తుంటే ఎప్పుడు ఏడిపోయినా అని అంటారు. వాళ్ళు ఏం చేస్తున్నామో ఫలానా చేసామనని చెప్పే ధైర్యం లేదు. అటువంటప్పుడు రావెల కిషోర్ బాబు గారికి మా బాధలు ఏం తెలుస్తాయి? మా గిరిజన మా సలహా మండలికి వేయమన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు వేయలేదు. మా సమస్యలు మేమే పెట్టుకుంటాము. మా గిరిజనుల కోసం ఒక శాఖ ఉంది, ఆ శాఖకు ఒక మంత్రి ఉన్నారు. ఆ మంత్రి కూడా గిరిజన ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి ఆయనకు కష్టం అయినప్పుడు ఇంకా మా అభివృద్ధికి అని ఏం తోడైనట్టు చెప్పండి. అలా ప్రభుత్వం అంత నెగిటివ్తో ఉంటుంది. ఎందుకంటే 6 కానీ ఈరోజు ఎమ్మెల్యేలందరం గిరిజనులందరూ వైఎస్ఆర్ పార్టీకి ఓటేసాము. ఈ గిరిజనులందరితో బాధ్యత నాకు ఎందుకు అని ఒక కష్టపూరితంగా కనిపిస్తుంది తప్ప వాళ్ళ అభివృద్ధిలో ఏమంటే కాంట్ బట్ ఇప్పుడు మీకు ఎస్టీ సప్లైన్ అంటే ఎస్టీ సప్లైన్కి నిధులు కేటాయించాలి, కేటాయించాము అంతే. కేటాయించాం కానీ దాన్ని ఖర్చు చేసాము, మీకు ఖర్చు చేసామని చెప్పామని జవాబుదారితనం ఎక్కడ లేదు. ప్రిన్సిపల్ సెక్రటరీలు మాట్లాడరు, కమిషనర్లు మాట్లాడరు. ఒకవేళ ఐటీడీఏకి ఎవరైనా వచ్చినా సరే ఎమ్మెల్యేని పిలవాలి, ఆయనతో మాట్లాడాలి, ఈ సమస్యలు ఏమున్నాయి చెప్పమ్మా, ఈ సమయం ఏం చేస్తే బాగుంటుందమ్మా అడిగే నాదుడు కూడా ఈ ప్రభుత్వంలో జరగటం లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు వస్తుంది లెటర్స్. వాళ్ళు ఎవరండి? వాళ్ళు బీజేపీలోనున్న బీజేపీ వాళ్ళు అదర్ పార్టీల నుంచి ఎలక్ట్ అయ్యి అక్కడ ఒక ఎస్టీ మినిస్టర్ ఉంటారు, ట్రైబుల్కి ఉంటారు, లేకపోతే హెల్త్కి ఉంటారు. వాళ్ళందరూ ఒక విషెస్ చెప్తూ లెటర్ కూడా రాస్తారు. మీ సహకారంతో మేము ఏవైనా సూచనలు ఇస్తే మేము దాన్ని పరిగణలోకి తీసుకొని మీకు అక్కడ మేము పెడతాము బడ్జెట్లో అని డిసెంబర్లోనే మాకు లెటర్స్ రాయడం చూడ జరిగింది. ఈ రమేష్ సురేష్ ప్రభు అని కానీ లేకపోతే హెల్త్ మినిస్టర్ కానీ మీ గిరిజన గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో ఏవైనా
హెల్త్కి సంబంధించినవి ఏమైనా ఉంటే మీ సలహాలు సూచనలు ఇస్తే దానికి తగినట్టు నేను బడ్జెట్లో మేము అవి ఇంక్లూడ్ చేస్తామని అలా అంత చక్కగా చేసేటప్పుడు ఆ సంస్కారాన్ని ఇక్కడ ఎందుకండి లేదు? ఇంత సీనియర్ నాయ ముఖ్యమంత్రి అంటున్నారు కదా, ఈయనకి ఎక్కడండి ఏముందండి సంస్కారం కానీ ఒక పద్ధతి కానీ ఏమైనా వాళ్ళకి చెప్పటం లేదు. ఆ ఎమ్మెల్యేలు అరుస్తారు, ఆ ఎమ్మెల్యేలు అడుగుతారు, వాళ్ళు ధీటుగా మీరు అరండేనని అని చెప్పడం వరకే కానీ వాళ్ళు ఏదని అడిగితే బాధ్యతయుతంగా సమాధానం చెప్పండి అనే పరిస్థితి ఎప్పుడూ లేదు. అది జరుగుతున్నారు మళ్ళీ గట్టిగా. అరే మేము అరుస్తాం, ఎందుకు అరం? మీ అరుపులు వినిపించడం లేదంటున్నారు కదా. ఏబిఎన్ వాళ్ళకి ఇచ్చారంట, వాళ్ళేమి మేము మాట్లాడేటప్పుడు ఇలా పెట్టేసి మాకు అసలు మమ్మల్ని మొహాలు కూడా చూపించారు. ఏమి ఇచ్చారు ఏబిఎన్ వాళ్ళకి? అక్కడ ఉన్న కెమెరా స్క్రీన్స్ వాళ్ళు మా తాలూకా ప్లకార్డులు కానీ మా నిరసనలు కానీ ఏవి కూడా చూపించరు. అదే వాళ్ళకి పాజిటివ్గా ఏమైనా మనకి ఇల్లు తప్పుదం చేసావు, ఇల్లుకి మీకు పనిష్మెంటు, మీకు ఒక 6 నెలల శిక్ష, 7 నెలలు సస్పెన్షన్, అప్పుడు మాత్రం వాటిని మాత్రం బాగా చూపిస్తారు. మీకు ఎలా ఎప్పుడైనా అలా సంఘటన జరిగిందంటారా? మీరు మాట్లాడుతున్న మైక్ కట్ చేయడం కానీ వినిపించకుండా చేయడం కానీ ఇలా కాకుండా ఇలా చూపించడం అవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? ఎప్పుడు అప్పుడు మీ పరిస్థితి ఏమిటంటారు? అప్పుడు ఉంటుంది పరిస్థితి కంఠశోష అంటారా? కంఠశోషాన్ని కాదు, ఆ ప్రభుత్వం తీరుని ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలు మాకు ఉంటే అండగుంటే చాలు, ఇటువంటి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాము. ప్రజలే మేము వెళ్ళేటప్పటికే చెప్తున్నారు ఏంటమ్మా ఎంత అన్యాయం, జగన్ అన్న మాట్లాడినెవరు, మీకు మాట్లాడినెవరు అనే ప్రతిది ఒకటి వాళ్ళే మాకు చెప్తారు. ప్రజలే అంత మమ్మల్ని వాచ్ చేస్తుంటారు ప్రజలు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మంత్రులు వచ్చినా కూడా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోతున్నారు, గిరిజనుల గురించి పట్టించుకోవడం లేదంటున్నారు. అయితే ఒక ఎమ్మెల్యేగా గిరిజనుల గురించి మీరేం పట్టించుకుంటున్నారు? ఈరోజున గిరిజన గూడాలకు వెళ్ళారా? వాళ్ళతో కలిసి భోజనం చేశారా? వాళ్ళతో నిద్రించారా? రోజు వాళ్ళతో రోజు గిరిజన భోజనమేనా? రోజు ప్రతిరోజు కాన్స్టిట్యున్సీలో తిరుగుతాము, ప్రతిరోజు ఏదో ఒక గ్రామంకి వెళ్తాము, ఎలా ఉన్నారని అడుగుతాము, ఈ మామూలు ఫంక్షన్స్కి వెళ్తాము, ఈ రకంగా సమస్యల పట్ల రోజు ప్రతిరోజు వెళ్తాము. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గడప గడపకి వెళ్ళమనేది చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా ప్రతిరోజు అది ముందు గత 6 సంవత్సరాల నుంచి మాకు అదే ఇది, వాళ్ళతో పాటు కలిసి తినడంలోనే ఉన్న ఆనందం, వాళ్ళతో మేము కలిసి మమేకంగా ఉండి తిరగడము, మేము వాళ్ళు కలిసే కొండలు ఎక్కడము. ఒక ప్రాంతం వల్లే కాదు, 24 పంచాయతీల్లో ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళందరూ ఒక యాత్రలో నాతో పాటు వస్తారు. వాళ్ళు చాలా ఇష్టంగా తిరుగుతారు. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి, మన సమస్యలను మనమే ఒక అవగాహన పెంచుకోవాలి. రేపు పొద్దున్న ఏదైనా అవసరం వచ్చినప్పుడు 24 పంచాయతీల్లోనే ఏ ఒక్కరికి బాధ వచ్చినా మిగతా పంచాయతీ వాళ్ళు కూడా కలిసికట్టుగా పోరాటం చేయడానికి ఇది సాధ్యపడుతుంది అనేది మేమందరం ఒక యూనిటీతో వెళ్తాము. అక్కడే తింటాము, ఇంకో చోట ఇంకొకరికి చెప్తాము, వాళ్ళు కూడా భోజనం పెడతారు, లేనప్పుడు అందరం కలిసి. వాళ్ళ ఆతిథ్యం అంటే చాలా ఆ ఎఫెక్షన్. వాళ్ళు ఏది ఉంటే అదే తింటాము, మాకు స్పెషల్స్ అని ఏమి చెప్పారు. నేను వెళ్తామా? వెళ్తే టైం సరిపోదు మాకు. వంటకాలు ఏమంటారు? వంటకాలు మామూలుగా అన్నం చెప్పాలి, పప్పుచారు చాలా బాగా చేస్తారు, చాలా బాగుంటుంది. అసలు ఎక్కడ లేదు కందులు కోగని ఈ వంకాయ టమాటా కూర వండుతారు, కందులు వంకాయ కూర వండుతారు. లేకపోతే వాళ్ళ దగ్గర మీకు తెలియకపోవచ్చు దుంపలు దొరుకుతాయి, పెండలం దుంపలు అవన్నీ కంద ఏముంటావే అవి అమృతం గంట ఎక్కువలా ఉంటాయి మాకు. వన్యప్రాణుల్ని అలాంటి వన్యప్రాణులే లేవు, అటువంటి జీవనం కూడా చేయరు వాళ్ళు. కంజులు అంటున్నారు, కంజులు బాగా తెచ్చి పెడతారంట మీకు? ఏమీ లేదు, కంజు మాంసం అంటే కంజు పిట్ట ఫ్రై అంటే బాగా తింటారు. కళావతి గారు గిరిజనుల గూడాలలో అంటే ఉంటారు, అక్కడ లేని తినేస్తాం. ఇంకా అడవుల్లో ఉంటాయి కదండి గిరిజన గూడాలన్నీ, అడవుల్లో అడవి ప్రాంతాల్లోనే కంజు పిట్టలు ఎక్కువ ఉంటారు. మీరు కంజు పిట్టలు తినడానికి గూడాలకు వెళ్తారంట? మా ప్రాంతంలో అటువంటిదే లేదు, ఏది ఉంటే అదే తినేసి వెళ్తాము. వాళ్ళు వన్యప్రాణులను చంపే పరిస్థితి కూడా అక్కడ లేదు, అందరూ మామూలుగా గౌరవంగా బ్రతికేవాళ్ళే కానీ అన్యాయంగా ఇలా చంపేసి తినాలనుకున్న వాళ్ళు లేరు. అది కూడా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఆవిడొస్తే మర్యాదలు చేయాలన్న సంస్కృతి మాలో లేదు, వాళ్ళకే లేదు. వాళ్ళకి అవకాశం ఇవ్వము, వాళ్ళు కూడా మాతో పాటు ఏది తింటే అనేది వాళ్ళు ఎంతో ఆనందంగా పెడతారు. నేను ముందే చెప్పాను, గుడాలు ఎప్పుడు నిద్రించారా?
ఉంటాం, అక్కడే కూర్చుంటాం, వాళ్ళతో పాటే కూర్చొని తింటాము, వాళ్ళతో పాటే నేల కూర్చొని తింటాం, మాకు అదే ఇష్టం. నిద్రించారా? నిద్రించాం. దోమలు ఏమి లేవు? దోమలు ఉంటాయి, ఉంటే చెప్తాం కదా వెంటనే దోమ తెరలకి లేదా అది లేదా అని అంటుంటాం. అది మామూలే, నిద్రించినా నిద్ర చెప్పినా అక్కడ సమస్యలన్నీ మాకు బాగా అవగాహన ఉంది. గోడల్లో ఎప్పుడైనా పెళ్లిళ్ళు జరిగినప్పుడు వాళ్ళతో కలిసి చిందులు వేయడము, ఒక ఎమ్మెల్యే గాల వెళ్తాం. అంటే చిందులు వేసారు ఎప్పుడైనా? అట్లా ఎందుకే వేస్తాం కదా, వేసారా? అంటే సార్ని కూడా తీసుకెళ్ళి వేయించారా, మీరు ఒకటి వేసారా? సార్ ఇప్పుడు ఒక్కసారి వచ్చారు అంతే. ఎప్పుడు రారా? రాజకీయంగా ప్రోత్సాహం లేదా మీ పైకి? మీకు ప్రోత్సాహం కాదు, తనకు బాధ్యత ఉంది కదా. తన ఒక ఉద్యోగిగా ఉంటూ రాజకీయాల్లో నేను తిరిగినప్పుడు నాకు వెనక నుండి సపోర్ట్గా ఉంటారు, కానీ నన్ను నాతో కూడా రావాల్సిన అవసరం ఆయన. ఏం చేస్తుంటారు సార్? కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్. కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్ అంటే అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్స్ అంటారు దాన్ని. ఓకే ఓకే. అంటే గూడెల్లో ప్రజలంతా మిమ్మల్ని ఏమని సంపాదించలేదు, అక్క చెల్లి అంటే ఏదో పిలుస్తుంటారంట కదా ఎమ్మెల్యే గారు అనుకోకుండా, మీరు కూడా అలాగే ఉంటారంటుంటారు. ఒక ఎమ్మెల్యేగా ఉండవు, కలిసిమెలిసి. గూడెల్లో విద్య కోసం పాఠశాలలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మౌలిక వసతులు అన్ని చాలా తక్కువగా ఉంటాయి. తక్కువే కదా, అదే చెప్తున్నాం కదండి. ఇప్పుడు వాటికి అంత చేసాం ఎంత చేసాం అని చెప్పేసి అండమే తప్ప వాటిని ఆచరించడంలో ఫెయిల్యూర్ అయిపోయింది టోటల్గా అంటే వీరు యాక్సెప్ట్ చేయటం లేదు. అట్లీస్ట్ ఈ మీడియా ద్వారా అందరికీ తెలుసు, జిల్లా పరిషత్తులో జరిగినప్పుడు మీడియా సోదరులు చూస్తారు, గవర్నింగ్ బాడీలో చూస్తారు, అందరికీ తెలుసు. స్వయంగా చూడమన్నప్పుడు కూడా వాళ్ళు చూడటం లేదని అంటే వాళ్ళు నిజాన్ని ఒప్పుకుంటున్నట్లెక్క, వాళ్ళకి అభివృద్ధి చేయటం లేదు. ఈరోజుకి కూడా ఒక గంటా శ్రీనివాసరావు గారు అన్న ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి 10 మంది పిల్లలు ఉన్న లోపున్న స్కూల్స్ని మూసేయమన్నాడు ఆయన. మేము 50-70 వేలు జీతం ఇచ్చేసి 10 మంది పిల్లలకు ఒక టీచర్ని ఇవ్వడమా అని అన్నారు. అంటే ఎంప్లాయ్మెంట్ని ఒక రకంగా తగ్గిస్తున్నారు, పిల్లల భవిష్యత్తుని కూడా తగ్గించేటట్టుగా. వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియదు. అవి మైదాన ప్రాంతాల్లో సాధ్యం, ఒక రకంగా 10 మంది పిల్లల్ని సాచ్యురేషన్ కింద ఒక పక్కన ఒక పంచాయతీలో అవ్వచ్చు, ఒక గ్రామంలోని 1 కిలోమీటర్ రేడియస్లో ఆటో ఫెసిలిటీ ఏదో ఉంటుంది. మీరు ఆ 10 మందిని పక్కగా దీంట్లో చేసి వాళ్ళని మోడల్ స్కూల్లో పెట్టేసి వాళ్ళని కాన్వెంట్ స్టడీస్ కింద వాళ్ళని చెయ్యాలి, బాగా కాన్వెంట్ స్టడీస్కి ధీటుగా వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలని ఎంత కాన్సెప్ట్ మంచిదే. అది గిరిజన గ్రామాల్లో కొండల్లోన నీకు మౌలిక సదుపాయాలు లేనప్పుడు, ఫార్మేషన్ రోడ్లు లేనప్పుడు, మామూలు రోడ్లు లేనప్పుడు మీరు ఒక 10 మంది పిల్లలు ఉన్నటప్పుడు మేము తీసేస్తాననేసి గవర్నమెంట్ స్కూల్స్లో, జీపీ స్కూల్స్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తాడు. ఈరోజు ఆయన ఎన్ని స్కూల్ ఇట్లా రద్దు చేశారు? అలాగే 108 స్కూల్ని రద్దు చేశాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి? వాళ్ళ పరిస్థితి గాల్లో ఉన్నారు. వాళ్ళు ఆవులు గోధులు కనుక తిరుగుతున్నారు. మేము వెళ్ళేటప్పుడు వాటిని గమనించి 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు ఉన్న వీటిని కూడా మీరు ఇలా చేయడం కంటే మాకు గిరిజనులకు ఈ మధ్య అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా డైట్ మీద, బీడీ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అవంటే మనకి దగ్గరలో ఉంటాయి, స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, మనకి ఉద్యోగాలు వస్తాయి, మేము బయటికి వెళ్ళలేము, మాకున్న స్టడీస్ ఇంతకంటే క్యాపబిలిటీలోనే పెద్ద, హైయర్ స్టడీస్కి వీళ్ళు పేరుకే చెప్తారు, ఉన్నత విద్యకి 10 లక్షలు, ఆ ఉద్యోగాలకి అదే ఏదో ఒక అంటే స్టడీ సర్కిల్కి 2 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాము, వాళ్ళకి పెద్ద గ్రూప్ ఉన్న ఆఫీసులు చేసేస్తామన్నది వీళ్ళ తాలూకా ఎడ్యుకేషన్కి వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు, అంత తగిన కోచింగ్లు ఇవ్వలేకపోతున్నారు. అటువంటిప్పుడు ఈ బీఈడీలతోటి 1వ తరగతి నుంచి పిల్లలకు చదివి అనేది టీచర్లుగా వెళ్దామని ఆశతో చేస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో 4 వేసి కనీసం ఉన్నారు ఈరోజు డైట్లు తీరు. వాళ్ళకి స్పెషల్ డిఎస్సీతో పాటు ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా 70,000 మందికి అది 80,000 మందో కొంతమంది టీచర్స్ ఇంకా మిగిలిపోయారు ఈ మెర్జ్ చేసేయడం వల్ల అని గొప్పలు చెప్పారు. అయితే గిరిజన ప్రాంతాల్లో ఒక కొండ నుంచి ఇంకొక కొండకి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు నడిచి వెళ్ళగలరా? భద్రత ఏమైనా ఉందా? అక్కడ నుంచి ఆ పిల్లల్ని తోడుకొని తల్లిదండ్రులు వచ్చి ఆ స్కూలు టైం వరకు ఉండి ఈ పిల్లల్ని మళ్ళీ మోసుకెళ్తే వాళ్ళకి తిండి ఎవరు పెడతారు, వాళ్ళకి ఉపాధి ఎలాగ ఉంటుంది, వాళ్ళ తాలూకా వ్యవసాయం పనులు ఎవరు చూస్తారు? అలాగని హాస్టల్స్లో ఏమైనా సీట్లు పెంచే పరిస్థితి ఉందా? అవన్నీ ముందస్తుగా ఆలోచించి వాటికి ఆశ్రమ స్కూల్లో మారుస్తామని ఈరోజు గొప్పలు చెప్పారు. ఈరోజు మొత్తం బడ్జెట్లో గొప్పలే గిరిజన సంక్షేమంలో.
అవి ముందస్తు చర్యలు చేయాలి. గత సంవత్సరంన్నర కాలంలో వీళ్ళకి మభ్య పెడుతూ మళ్ళీ కొత్తగా ఈరోజు ఆశ్రమ స్కూల్లో మారుస్తామంటే మీరు 5 సంవత్సరాల వరకు ఇదే బడ్జెట్ని పేరు మార్చుకొని ఇయర్ మార్చుకొని 2016-17 2018-19 మార్చుకొని ఈరోజు మీరు ఏ రకంగా మీరు గిరిజన అభివృద్ధికి సహకరిస్తున్నారు? పిల్లల భవిష్యత్తుని అంధకారంలో చేశారు. ఈరోజు వాటికి పది మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లలకి వాలంటీర్గా వేస్తూ ఆ 8 పిల్లల్ని ఒక 4,000-5,000 ఇచ్చి ఊర్లో ఆ మాత్రం తోటి 5,000 ఇచ్చి మీరు ఆ పిల్లలకు చదివించి ఏర్పాటు చేసి ఉంటే ఈ సంవత్సరంన్నర కాలంలో వాళ్ళ తాలూకా స్టడీస్ని డిస్టర్బ్ చేయకుండా చేసుండి తర్వాత మీరు ఆశ్రమ స్కూల్ని పెట్టి అందులోకి వీళ్ళందరినీ పంపించగలిగి చే బాగుండేది. అది ఏమీ చేయకుండా ముందస్తు చర్యలు లేకుండా ఆశ్రమ స్కూల్ను అప్గ్రేడ్ చేసేసి అందులోకి 8 నుంచి 10 వరకు పెట్టేసి అక్కడ కూడా ఇంగ్లీష్ టీచర్స్ కానీ స్పెషల్టీ అదే ఎన్ఎస్ పిఎస్ ఈ మ్యాథ్స్ కానీ ఏవైనా ముఖ్యమైనవి తెలుగు పండిట్స్ కానీ ఎవరినీ కూడా వేయకుండా చాలామంది మిగిలిపోయారు. దానివలన ఆ మ్యాథ్స్లు ఏం చేయాలో తీయటం లేదని అనడం ఎంత ఆశాస్పదమో. అటువంటి ఎడ్యుకేషన్ లేకుండా పిల్లలకి గిరిజనులకి రేపొద్దున్న వాళ్ళు పెద్ద మిగతా పోటీ ప్రపంచంలో వాళ్ళు ఎలా చదవగలరు, ఎలా తట్టుకోగలరు? అక్కడే నువ్వు మొగ్గలోనే మమ్మల్ని తాలూకు అభివృద్ధిని తుంచేస్తున్నావే, మరి నీకు ఇంకేముంది మా పరిపాలన మీద మా గిరిజన సంక్షేమం మీద అని అంటే ఎప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఎలాగే అరుస్తారని అంటారు. వాళ్ళకి ఇంకో మాట్లాడడానికి కూడా మనసాక్షి లేని వాళ్ళు ఒక గిరిజనుల పట్ల కానీ పేదల పట్ల కానీ ఏ రకంగా కూడా వాళ్ళు న్యాయం చేయదలుచుకోలేదు ఈరోజు ఈ ప్రభుత్వం. వాళ్ళు ఒక చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ప్రభుత్వ సహకారం లేదు. మీరు గిరిజనుల పట్ల చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారు. గిరిజనుల ఇంట్లోకి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో వంటకాలు తింటారు, వాళ్ళతో నిద్రిస్తారు, వాళ్ళతో స్టెప్పులు వేస్తారు, అంతా బాగానే ఉంది. గడిచిన ఈ 3 ఏళ్ల కాలంలో ఒక ఎమ్మెల్యేగా గిరిజనుల కోసం నేను ఇది చేశాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మీ సొంత కృషితో గిరిజనుల కోసం ఒక ఎమ్మెల్యేగా నేను ఇది చేశాను అని ఏం చెప్పగలరు? చేశానన్నవి చెప్పగలను, కానీ చేసినవన్నీ వాళ్ళ గొప్పతనంగా చెప్తూ ఉంటే నేను చెప్పలేను. కానీ ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, పెండింగ్ బిల్డింగ్స్ ఉన్నాయో, కన్స్ట్రక్షన్స్లో ఉండిపోయినాయి రోడ్లు కానీ ఒక మంచినీళ్ళు కానీ ఏవైనా ఉన్నాయో వాటన్నిటిని నేను తరోగా ఫాలోఅప్ ఇస్తూ వాటిని పూర్తయ్యే వరకు నేను విడిచిపెట్టలేదు. ఇప్పుడు కూడా ఉన్న వీటిని కూడా ప్రతిరోజు కూడా నేను అలా ఫాలోఅప్ చేస్తూనే ఉంటాను, రిమైండ్లు ఇస్తూనే ఉంటాను. మీరు చెయ్యకపోతే బాగుండదు, చెయ్యండి, ఎన్నాళ్ళు ఇలా మభ్య పెడతారు అనే వరకు నేను తీసుకొచ్చాను. ఈరోజు చాలా వరకు మంచినీటి గురించి అయితే నేను ప్రపోజల్స్ పెట్టిన వీటికి కానీ వాటిని కానీ వాళ్ళు నో అనలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఆ గ్రామంకి వెళ్ళి ఆ గ్రామం నుంచి వాళ్ళ గ్రీవెన్స్ని తీసుకొని వాళ్ళ దగ్గర నేను ఫోన్ చేసి కలెక్టర్ దగ్గర నుంచి చెప్పి ఈ వీటిని మీరు చేయకపోతే బాగుండదు అని హెచ్చరించడం కూడా జరుగుతుంది. అలా నేను మంచినీటి సమస్యల్ని గుర్తించిన గ్రామాలన్నింటినీ కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఒక రకంగా నేను హెల్ప్ చేస్తున్నట్టు లేక ఇప్పుడు వాళ్ళు కొండల్లోకి వెళ్ళి చిత్తశుద్ధితో అధికారులు పనిచేసే పరిస్థితి లేనప్పుడు వాళ్ళ తాలూకు పని నేను చేసి పెడుతున్నప్పుడు కూడా వాళ్ళు వాటిని పెప్రోల్లో కానీ ప్రపోజల్స్లో పెట్టకపోతే ఊరుకునే పరిస్థితి లేదు. ఈరోజు గిరిజనులందరిలోనూ ఆ చైతన్యం తీసుకొచ్చాను. వాళ్ళంతటా వాళ్ళు అడిగే పరిస్థితి ఉంది. మేడం గారు మేము అడుగుతుంటే మీరు ఎందుకు చేయరని నిలదీసే పరిస్థితి ఈరోజు వచ్చింది. అలాగే భయపడి ఈరోజు చేసే పరిస్థితి కూడా వచ్చింది. అలాగే నేను ఈరోజు ఎన్నో ఏళ్ళుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు టైంలో చేసిన పాలిటెక్నికల్ కాలేజీని 4 కోట్లు వస్తే కూడా ఈరోజేమో దాన్ని అట్టే పెట్టి ఉంచేశారు. దాన్నేమి ఆమదల వలస అని అసలు ఎక్కడ కానీ మా గిరిజన ప్రాంతాల్లో లేని ఊరు దగ్గర పెట్టాలని చూశారు టెంపరీగా. అంటే ఎవరు తాలూకా బలం అధికారులతో అప్పుడు నేను దాన్ని అడ్డుకొని అక్కడే నేను మా సీతంపేటలోనే ఇది కావాలి, సీతంపేటలోనే ఉండాలి, అది ఎక్కడైతే శాంక్షన్ అయిందో అక్కడే ఉండాలని చెప్తే దాన్ని ఈరోజు పూర్తి చేయగలుగుతున్నాం పాలిటెక్నికల్ కాలేజ్. అప్పుడు బిల్డింగ్లు లేవంటే ఈ ఐటీఏ ఉంది, ఐటీఏలోని పెట్టి అక్కడ నుంచి మీరు బ్యాచ్లు స్టార్ట్ చేయండి. మీరు ఆమదల వలసకి వెళ్తే మా వాళ్ళకి భద్రత ఎక్కడ ఉంది, బస్సు ఛార్జీలు ఎక్కడ ఉన్నాయి, కొండల నుంచి దిగి మళ్ళీ కొండల నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చదువుతారు అని డిమాండ్ చేయడం వల్ల అది ఒకటి జరిగింది. ఇండోర్ స్టేడియం కూడా కంప్లీట్ చేయడం ఉంది. ఇంకా కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా బిల్డింగ్లు కూడా ఒక 6-7 కోట్లతోటి అవి కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా నా డిమాండ్ ఏంటంటే ఇంకా 3 గర్ల్స్కి హాస్టల్స్తో కూడినవి ఇంటర్మీడియట్ కాలేజీలని నేను ప్రపోజల్స్ పెట్టాను, అవి కూడా వారు ఇస్తామనడం జరిగింది. అలాగే ప్రతి విషయంలో కూడా రోడ్ల విషయంలో కూడాను ఎక్కడైతే 5-6 గ్రామాలు కొండల మీద వాళ్ళు అసలు బయట ప్రపంచం ఏంటో తెలియని కొండల వైపు నేను వెళ్ళడం జరిగింది. ఏ ఎమ్మెల్యే కానీ ఏ అధికారి కానీ
ఎవ్వరు కూడా వెళ్ళని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోకి వెళ్ళడం వలన అక్కడ ఉన్న సమస్యల్ని నేను పత్రికల ద్వారా ఇలా చూపించడం ద్వారా కూడా వాళ్ళు దాన్ని గుర్తించి వాటిని రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు కొంత కనీసం నడిచి వెళ్ళే పరిస్థితినే ఉంది. వైద్యం పట్ల కూడా నేను గట్టిగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానివల్ల లోపల బయట ఈ దోమల్ని పారదోల కార్యక్రమం చేశారు. కొంత భయపడి చేయడం వల్ల ఈరోజు ఆ మరణాల సంఖ్య తగ్గింది. అలాగే డెలివరీస్ కూడాను అది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద సీతంపేటను మార్చడం వల్ల ఇప్పుడు మంచి డాక్టర్స్ వచ్చారు. ఆ డాక్టర్స్ రావడం వల్ల అన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కొంత వైద్యం పట్ల వాళ్ళకి 24 గంటలు నా ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కరికి ఇచ్చాను. వాళ్ళు ఏ అవసరం వచ్చినా బ్లడ్ లేకుంటే, ఇప్పుడు మెయిన్ ఏంటంటే బ్లడ్ ఇవ్వటం లేదు, ఎక్కడ కూడాను బ్లడ్ సాయం చేయటం లేదు, డొనేట్ చేయటం లేదు. గవర్నమెంట్ తరఫున హాస్పిటల్స్లో కూడా కొంచెం ఒరిజినల్గా షార్టేజ్ ఉంది. దానివల్ల కూడా మా గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు బ్లడ్ డోనర్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేసి డోనర్ క్యాంప్ చేసినా అవి రెడ్ క్రాస్ వాళ్ళు చేస్తున్నారు. రెడ్ క్రాస్ వాళ్ళు చేసిన దీనికి కూడాను చాలా వరకు యూజ్లెస్ అయిపోతుంది బ్లడ్. వివిధ కారణాల డిసీజెస్ వలన వారిని యూజ్లెస్ అయిపోవడం వల్ల తక్కువ కలెక్ట్ అవుతుంది. దాని మీద కూడా దృష్టి పెట్టాము. రానున్న రోజుల్లో ఒక బ్లడ్ క్యాంప్ పెట్టడానికి నిర్ణయించుకున్నాను. అది చేస్తే కానీ ఇబ్బందులు అధిగమించడానికి బాగుంటుందని. తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు గారితో మీకు విభేదాలు ఉన్నాయంటారు. ఆ విభేదాలు రాజకీయ విభేదాలు లేక వ్యక్తిగత విభేదాలు అంటారా? వ్యక్తిగత విభేదాలు ఎక్కడ మా ఫ్యామిలీ నుండి కానీ మా గురించి రావు, రాలేవు. అటువంటిది రాజకీయంగా మాత్రం విభేదాలు. రాజకీయంగా ఎందుకు విభేదాలు? విభేదాలు ఏమంటే వాళ్ళ హై హ్యాండెడ్నెస్. మా ప్రభుత్వం ఉంది, మేము అధికారం చలాయించాలి, ఐటీడీఏ మా కంట్రోల్లో ఉండాలి, మా ఏ అభివృద్ధి పనులైనా మా ప్రభుత్వం చేసిందన్న పేరుతోటే ఉండాలి తప్ప ఆమెకి అంటూ ఉండకూడదు. లేదనంటే ఆ పేరు వస్తే మేము తర్వాత అక్కడ ఆ ప్లేస్లో మేము గెలవలేమో అన్న భయముతో కావచ్చు, వాళ్ళ తాలూకా నాయకులలోనున్న లోపాన్ని మనల్ని ఎప్రిషియేషన్ చేయలేకపోవచ్చు. అది కొంతకాలంగా జరిగింది. ఇప్పుడైతే మేము ప్రతిదీనికి విత్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం కాబట్టి అది కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. మీరు ఏదైనా ఇవ్వండి చూస్తాం చేస్తామని దాటవేసేస్తున్నారు, అది వేరే విషయం. ఒక మంత్రిగా, జిల్లా మంత్రిగా అయినా మీకు ఎలాంటి సహకారం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా అభివృద్ధి పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారైనా? అభివృద్ధి పరంగా వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళ జిల్లాలో వాళ్ళందరూ కుమ్మలాడుకుంటున్నారు. మాకైతే మాత్రం ఏది అడిగినా సరే మా ద్వారా జరిగే పరిస్థితి అయితే లేదు. వాళ్ళంతా స్టాండ్ తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో స్టాండ్ తీసుకున్నారు. ఒక ఎస్టీ ఎమ్మెల్యే, ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా రాజాము ఉంది. మా మీద వాళ్ళకి ఒక స్టాండ్ తీసుకున్నారు అంతే. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు, కానీ మేము మాత్రం మా పార్టీ పరంగా మేము వాళ్ళకి అపోజ్ చేస్తూనే ఉంటామన్న భావంతో ఈ 3 ఏళ్ళుగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే మేమన్నిటికీ మేము ఈ వ్యక్తిగతంగా కాకుండా ఈ జనాల్లోకి వెళ్ళిపోయి మేము ప్రతిదీ ప్రజల ద్వారా తెలుసుకొని చెప్తున్నప్పుడు కాబట్టి నో అనలేని పరిస్థితి వాళ్ళది. ఈరోజు కలెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నో అనలేరు. ఎందుకంటే మనం చూసి స్వయంగా చెప్పినవే కదా యథార్థాలు చెప్తాం. విశ్వసరాయ్ కళావతి గారు ఒక ఎమ్మెల్యేగా ఉంటున్నారు, గిరిజనులతో మంచి సఖ్యతతో ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉండడంలో కూడా ఆమెకు ఎంతో నేర్పిన విద్య. అయితే అలాంటి కళావతి గారి పైన ఒక చిన్న మచ్చ ఉంది. సీనియర్ పొలిటీషియన్ రాజశేఖరం గారి గూట్లో ఒక పక్షిలా ఉంటారు ఆయన. ఎలా చెబితే అలా అడుగులేస్తారు, తప్పితే ఆమె సొంతంగా అడుగులేసే పరిస్థితి లేదు. ఒక గూట్లో పక్షి మాత్రమే, రాజశేఖర్ గారు చేసిన ఒక బోన్లో ఒక పక్షి ఆమె అంటుంటారు. ఎవరండి? అలాగ అన్ని వాళ్ళు కొద్దిమంది, వాళ్ళకి అర్థం కాకపోతే కొద్దిమంది అయినా ఎందుకంటున్నారు? కొద్దిమంది ఎవరన్నారా, వాళ్ళకి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే అది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే నేను ముందే చెప్పాను, నేను నా భర్త కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా వెన్నంటి ఉండే విధంగా తను కూడా ఒక తండ్రిలాగా నా వెంట ఉండే మనిషే. కానీ ఎవ్వరు కూడా నేను ఒక ఇండిపెండెంట్గా చూడాలి, ఇండిపెండెంట్గా ఈవిడ చేస్తుంది అని సంతోషిస్తున్నారే 100%, తప్ప అలాగ అపోహలు పడిన వాళ్ళు ఎవరో ఒకరు కామెంట్ ఏదప్పుడు వచ్చిందేమో కానీ అసలు ఆ పరిస్థితే రాదు. ఎందుకంటే నేను ఒక ఇండిపెండెంట్గా
ఎదగాల ఎదిగే మనిషిని అని వాళ్ళకి తెలుసు. ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకున్న అందరి సహకారంతో ఈవిడకి ఈవిడ చేసింది ఏదైనా మంచిదని నమ్మేవారు. ఈవే సహకారం మనందరి అందరి సహకారాన్ని కోరుకుంటుందని అనుకునేవారే తప్ప ఒక మనిషి గూటిలో పచ్చిగా ఉండే పరిస్థితి కళావతి కాదనేది అందరికీ తెలుసు. రాజకీయంగా అడుగులు వేయాలంటే రాజశేఖర్ గారి కను సైగలే ఉంటాయి. నిజంగా నిజంగా అది ఒక తండ్రి లాగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి అంటే ఆళ్ళకి కుటుంబానికి బాగా అభిమానం. ఆ మీదతోటే ఆయన 6 మంత్స్ ముందే ఆయన ఈ పార్టీలోకి వచ్చేసి జగన్ గారికి అండగా ఉండడం జరిగింది. జగన్ గారికి కూడా ఆ కుటుంబం మీద గౌరవం ఉంది, అభిమానం ఉంది. అటువంటి నుంచి నన్ను ఒక తండ్రిలాగా, మీ నాన్నగారు ఏజ్ అయిపోయింది 90 ఏళ్ళ వయసు, నేను నీకు తండ్రిలాగా, నా కొడుకు నీకు తమ్ముడులాగా, నీకు అండగా ఉంటామని ఆ రోజు ఆ ధైర్యం ఇచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా ఒక కృతజ్ఞతతో ఒక తండ్రి ఆ కూతురు సలహాలు కూతురుగా ఒక సలహాలు సూచనలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఆయనకు కూడా అక్కడ బలం ఉంది, బలమైన నాయకుడు. ఆ రకంగా కూడా మేము అతనితోటి వాళ్ళ వర్గము ఆ నాయకత్వం బీసీలు అవని అదర్ కులాలు అవని మాతో పాటు వాళ్ళు కూడా అక్కడ రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ, వాళ్ళకి కూడా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ. అటువంటి అతను నన్ను ఒక కూతురులా భావించి నన్ను అండగా ఉండి ఆయన 40 సంవత్సరాలుగా అతి చిన్న వయసు నుంచి వచ్చి 40 ఏళ్ళుగా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ రాజకీయ నేపథ్యం ఉన్నప్పుడు వాళ్ళవి కుటుంబం మా కుటుంబము ఒక పెద్ద కుటుంబము, పక్కపక్క ఊరు గ్రామాలు, అటువంటి ఒకళ్ళంటే ఒకళ్ళు గౌరవించే పరిస్థితులు ఉండేటప్పుడు నన్ను నా తాలూకా మంచిని కూడా ఆయన ముందుకు వెళ్ళమంటారు తప్ప ఎప్పుడు కూడా ఆయన చట్టంలో కానీ ఆయన గూటి పచ్చిలో కానీ ఆయన కనుసన్నల్లో నడవడం కాదు. ఆయన మార్గదర్శకులుగా మాకు గురువుగా ఒక తండ్రిగా ముందుకు నడిపిస్తున్న మనిషి ఆ ప్రజలందరికీ తెలుసు. అంతకు మించి వేరే భావంతో అయితే వాళ్ళు అపోహ నుండి అది ఎప్పుడో బయటకు వచ్చింది. ఒకప్పుడు గెలిచే ముందు ఒక అపోహ పడొచ్చుగాక, ఎప్పుడు కూడా ఆయన ఎవరిని కూడా ఇండిపెండెంట్గా ముందుకు వెళ్తారు, ఆయన సలహా సూచనలే కావాలని అనుకుంటాం. కానీ అవి కూడా నన్ను ఎంత ఫ్రీగా ముందుకు నడిపిస్తుంటారు అన్నది తెలుసు అందరికీ, అది ఒక అపోహ మాత్రమే. ప్రస్తుతం అధికార పార్టీ తెలుగుదేశం పార్టీగా ఉన్న అధికార పార్టీ నియోజకవర్గాన్ని ఏమీ చేయలేదు, నేను ఎంతో చేయాలనుకున్నా నాకు సహకరించడం లేదు అంటున్నారు. అయితే 2019లో మీకు అధికారం కట్టబడితే నియోజకవర్గాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? నాకు ఇప్పుడున్న అనుభవాల్ని, ప్రజలు పడుతున్న కష్టాలు కానీ ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది అన్నదే నాకున్నాయి లైఫ్ నా లోపల నాకు ఒక అవగాహన వచ్చింది. అలాగే మా జగనన్న ముఖ్యమంత్రి అయ్యి తప్పకుండా ఇవన్నీ నేను ఆయన దృష్టిలో పెడితే తప్పకుండా అవన్నీ తీరుతాయని ఒక నమ్మకం. ప్రతి ఒక్కటి అభివృద్ధిలో కానీ ఒక ప్రజలకు ఏ చేస్తే బాగుంటుంది అన్న ప్రతి పథకాలు. అదే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు మీరు? మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన, మీ ఫ్యామిలీకి ఎంతో గుర్తింపునిస్తున్న పాలకొండ నియోజకవర్గాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? నా శ్రీకాకుళం జిల్లాలో ఈ 10 నియోజకవర్గాల్లో కంటే పాలకొండలో ఒక మహిళ అయ్యుండి పాలు పొంగించాలనుకుంటున్నారు. పాలకొండని ఒక ఆదర్శవంతమైన ఉన్నతమైన స్థితిలో ఉండేలాగా, అభివృద్ధి అంటే ఇలా ఉండాలి, నియోజకవర్గం అంటే ఇలా ఉండాలి, నియోజకవర్గంలో ప్రజలు కానీ అధికారులు కానీ అందరూ కూడా చక్కగా మంచిగా ఇలాంటి నియోజకవర్గంలో ఉండుంటే బాగుంటుందని అన్న విధంగా తయారు చేయాలన్నది నా ఆశ. అటువంటి దీనికి తోడవుతారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు నా ప్రజలకి పూర్తి నమ్మకం, మా నాయకులకి మా కార్యకర్తలకి అందరికీ నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేసే విధంగా ఇప్పుడు తిరుగుతున్న ఒకటి, ఇంతకుముందు తిరిగింది ఒకటి, ఒక ఎమ్మెల్యేగా ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకునేటప్పుడు అనేక సమస్యలు అనేకమైన కోణాలతో ఉండే అభివృద్ధి ఏ రకంగా ప్లాన్ చేస్తే బాగుంటుందని అన్నీ నా మనసులో ఉన్నాయి. నా దృష్టిలో ఉన్నవన్నీ నా నాయకత్వంలో అధినాయకుడికి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తాము. తప్పకుండా ఒకటి అడిగితే 4 ఇంతలు సాయం చేసే మనసుతో మాకు సహకరిస్తారనేసి మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎప్పుడు ప్రజాసేవైనా సార్ కంటే మీ వారికి ఏదైనా ఇష్టమైన వంటలు వండి పెట్టడం కూడా రెండు అన్నీ సమానంగా చేస్తాం. ఇంట్లో వంట వండుతారా మీరు? సార్ మీరు వండి పెడతారా? అన్నీ తింటారంటే మా కళావతి ఈ వంట చేస్తే ఉంటది అని అంటుంటాడు కదా, అలా అంటే
కళావతి ఆ నాటుకోడి ఉండుతుంది, సూపర్ ఉంటుంది. ఈ రోజు ఈ కూర ఉండు, ఈ కూర బాగా చెయ్యి, లేకపోతే ఈ స్వీట్ చెయ్యు, లేకపోతే ఇది చక్కగా టిఫిన్ చెయ్యు అని అంటే అవే చేస్తాను. అవి ఏవైనా సరే ఇష్టంగా తింటారు, బాగాలేకపోతే అడుగుతారు. అంటే మీ మీద ఉన్న ప్రేమతో అది ఇష్టమైనా కష్టంగా తింటుంటారేమో కదా. అలాగే లేదు, అది కష్టంగా ఉన్నా ఇష్టంగా తింటుంటారు అనుకోవచ్చు. లేదు, జనరల్గా నేను బాగా చేస్తానని. అంటే బాగా చేస్తారని మీరు అనుకోలేదు కదా, మీరు ఈ వంట చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్పే వంట ఏదుంది? ఇప్పుడు ఫ్రెండ్సే వచ్చింటారు, వాళ్ళ మామ వచ్చింటారు, మామ వండు మామ నీ బిడ్డ చేస్తుంది అసలుకి, నా భార్య కళావతి వండితే అట్లుంటుంది, ఈరోజు ఆ తిండి తినిపోవాలా నువ్వు? చేపలు ఫ్రై చేస్తాను, చికెన్ ఫ్రై చేస్తాను, రొయ్యలు ఫ్రై చేస్తాను, ఏమన్నా తింటాను. అందరూ చేస్తారు, మరి ఇంకేంటి మీ ప్రత్యేకత ఏమి? అందులో డిఫరెంట్ గా చేస్తాం. ఒక డిఫరెంట్ అంటే చేపలు ఇంట తీసి చేస్తారు ఏం కదా, కోడిని మరో రకంగా ఏ విధంగా చేస్తారు మీరు? అందులో చికెన్ ఫ్రై, చేపలు ఫ్రై, అవన్నీ ఫ్రైలు కామన్. అంటే మీరు ఎలాంటి ఫ్రైలు చేస్తారు అని కదా. సార్ రండి వండి చూస్తా. ఎప్పుడైనా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వండి పెడుతుంటారా, చెప్తుంటారా చాలా బాగా చేశారు వంట మీరని? వాళ్ళు మెచ్చుకుంటారు, మేడం మీరు బాగా చేస్తారు. ఎమ్మెల్యే గారిగా మీరు వండుతుంటారు, పని మనుషులకు గైడ్ చేస్తుంటారా? లేదు నేనే వండుతాను. చాలా మందిని చూస్తుంటాం ఎమ్మెల్యే అంతా కూడా ఇంట్లో గైడ్ చేస్తూ చెప్తుంటారు వంట చేయాలి. మీరే ఇంట్లో వంట చేస్తుంటారు? ఇప్పుడు మీరు వచ్చేసారు పాపం సార్ ఫుడ్ పెడుతుంటారు ఉన్నారు. ఓకే ఓకే, సరే బాధపడలేదా? కళావతి లేక నాకు నోరు చచ్చిపోయింది, కళావతి ఉంటే చేపల ఫ్రై బాగా చేసింది. ఏమైనా ఫోన్ చేస్తుంటారు సార్? అట్లా అలాగే ఉండదు, కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పవు కదా. నేను సర్వీస్ చేయాలి, నేను పేరు తెచ్చుకోవాలి అని అనుకున్న నా లక్ష్యాన్ని తను అడ్డుకోకూడదు అని అంటే కొంత అడ్జస్ట్ అవుతారు. ఏవో ఏవో నచ్చానంటే హోటల్ నుంచి తెచ్చుకోవడం, లేకపోతే చేస్తారు ఇంట్లో మేనత్త ఉంటుంది, తను గైడ్ చేస్తే వండుతుంది, నాలాగే వండుతారు ఆవిడన్ను. కానీ నేను ఉండేటప్పుడు నేనే వండుతాను. ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు మేడం మీరు? ఖాళీ సమయంలో అంటే ఖాళీ అంటూ ఉండదండి. ఖాళీ ఉండదు అంటారా ఇప్పుడు? ప్రజాసేవ సార్, ప్రజాసేవ కాదు, ఇంట్లో ఉండేటప్పుడు ఇంట్లో ఉండేటట్టుగా ఉంటాము. జనరల్గా చుట్టాలు బంధువులతోటి, అమ్మతోటి, నాన్నతోటి, అక్కలు వదులు అలా ఉంటాం. అందరం ఒకసారి కలుసుకోవాలనుకున్నప్పుడు అందరినీ పిలుచుకుంటూ కలుస్తాం. నేను వైజాగ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వైజాగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళందరినీ పిలిచి మా ఇంట్లోనే భోజనం పెట్టి అందరం కూర్చొని తిని ఉంటాం హ్యాపీగా. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్తాం, లేకపోతే ఇంట్లోనే ఉంటాం. ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో పాపతో ఎక్కడికైనా బయటకు వెళ్తుంటారా? ఎక్కడికి వెళ్తుంటారు? ఇండియాలో నేను ఏవైనా సైట్ సీయింగ్లు అన్నిటికీ వెళ్తుంటాం. ఇండియాలోనే ఏది మీకు అత్యంత ఇష్టమైన ప్రాంతం ఏది? ఇష్టమైన ప్రాంతాలు ఏం కదా, అన్ని ఇష్టమైన సైట్స్ అన్ని ఏవైనా సరే టూర్. ప్రతి ఒక్కరిలో ఏ వంట అయినా తింటాను, ఏ ప్రాంతమైనా పోతానే తగ్గకుండా ఫలాని వంట అయితేనే బాగుంటుంది, ఫలాని పదార్థం అయితే నాకు ఇష్టం, ఫలాని ప్రాంతం అంటే నాకు ఇష్టం అనేది ఒక అంశమైన ఏదో ఉంటుంది. అలా అనుకోకూడదు, మనం ఏవైనా చూడని ప్రదేశాలు ఉంటే చూడడానికి వెళ్తాము. గుళ్ళు నుంచి, గోపురాల నుంచి, సైట్ సీయింగ్ నుంచి, కట్టడాల నుంచి, ఏన్షియంట్ ప్రాపర్టీస్ ఏవైనా ఉన్నాయో మన భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలని, సంస్కృతులు, సాంప్రదాయాలు, వాళ్ళన్నీ. విదేశాలకు వెళ్ళలేదు ఇప్పుడు? విదేశాలకు వెళ్ళలేదు ఇప్పుడు. భారతదేశంలోనే చాలా సార్లు పర్యటించిన ప్రాంతం ఏదండి మీరు? హిమాచల్ ప్రదేశ్ వెళ్ళామండి ఎక్కువ. ఏమక్కడ కులు మనాలి? కులు మనాలి, సిమ్లా, ఉత్తరాఖండ్ అన్నీ చూసాం. అన్నీ చూసేసాను. మీకు సంగీతం అంటే మహా ఇష్టం అంట? ఇష్టమే కానీ రాదు కదా, నేర్చుకోవడానికి పల్లెటూరులో ఉంటాయిస్తాం. పల్లెటూరులో ఏముంటది? పల్లెటూరులో అన్ని ముత్తాలు ఉండరంటారా? పల్లెటూరులో మా మేమున్న పల్లెటూరులో ఏముండదు. మరి ఎలాగంటే మన పట్టుదల ఉండే కానీ పల్లెటూరు అయితేనేమి, పట్టణం అయితేనేమండి? పల్లెటూరు నుంచి కూడా రాణించు ఎన్నో అన్ని ముత్యాలు కూడా ఉన్నారు కదా. నాకు అవకాశం రాలేదని అంటున్నాను. అక్కడ అవకాశం గురువులు లేరు, ఎవరు లేరు దగ్గరలో అందుబాటులో. ఎప్పుడైనా ప్రయత్నిస్తుంటారా? విని ఆనందిస్తుంటాను. సార్ ఎప్పుడు అడగలేదు ఒక పాట పాడి ఉంటాను అనేసి? లేదు లేదు. సార్ ఎప్పుడు అడగలేదు, భయపడతారేమో మీరు పాట పాడుతుంది. మీకు సంగీతం అంటే ఇష్టం కదా, కొద్దిగానే నేర్చుకుంటే బాగుంటుంది సార్ కోసం. సినిమాలు బాగానే చూస్తారని విన్నాము. ఇప్పుడు మా ఇప్పుడు తగ్గిపోయినాయండి. ఎందుకు మేడం అట్లా? చూడాలని ఇంట్రెస్ట్ లేదు. మంచి డైరెక్టర్స్, మంచి సాహిత్యం, మంచి పాటలు, మంచి కథ, స్క్రీన్ ప్లే ఉంటేనే చూడాలనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటే చూడాలనిపిస్తుంది. మేనమామని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అంటే పెళ్లికి ముందు సినిమాలకు వెళ్ళారా? అలాగే లేదు. పెళ్ళి అయిన తర్వాత ఏ సినిమా చూశారు లాస్ట్? సినిమా మీరు మొన్న నమో వెంకటేష్ చూసాను. దేవుడి సినిమాకి వెళ్ళారా? ఏం మేడం అంత భక్తి ఉందా? ఉంది, దేవుడే నడిపిస్తుంది.
ఎప్పుడో ఒకసారి తీరిక సమయం దొరికినప్పుడు సార్తో ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్ళారు కానీ వాళ్ళిద్దరు తండ్రి కూతురు చూస్తారు ఎక్కువ. మీతో మీరు మాత్రం దేవుడి సినిమా చూపిస్తారా? అలా చూడాలనిపించింది వెళ్ళాం అంతే. ఇంక మరి ఏ సినిమా చూశారు? ఇంక అంతేనా? ఇంకేం సినిమాలు చూడలేదా ఈ మధ్య? ఏం చూడలేదండి. ఏం చూడలేదు ఈ మధ్యన? సార్ ఏం ఫీల్ అవుతుండరా? నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళి బోర్ కొట్టేసుకున్నాక ఎక్కడికి పోయేకలే ఉండేది? ఎప్పుడు ప్రజలు ప్రజల ప్రజలు అండి కూతురు చూస్తారు. ఆయనకి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్, ఫోటోగ్రఫీ వెళ్తారు. సార్ ఫోటోగ్రాఫర్ బాగా ల్యాండ్స్కేప్స్ అంటే వైల్డ్ లైఫ్ అంతా చూడడానికి ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ తండ్రికి కూతురికి ఇద్దరికి ఇంట్రెస్ట్. కూతురికి ఇప్పటి నుంచి అంటే ఫోటోగ్రఫీ మీద బాగా ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ డ్రాయింగ్ ఇంట్రెస్ట్, చెస్, అన్ని వాళ్ళ తండ్రి కూతురు అన్ని మంచి మంచివన్నీ ఉన్నాయి. మీ కూతుర్ని ఇలాగే చూడాలన్న కోరిక ఏమైనా ఉందా మీకు? నాకు కూతురు అలా ఉంటే చాలని, కూతురు అలాగే నా కళ్ళ ముందు ఉంటే చాలనుకుంటున్నారా? ఇలా ఇలాగే ఉండాలనుకుంటున్నారా? ఇంకా ఏమైనా కావాలనుకుంటున్నారా మీరు? అని ఇలాగే ఎవరి కళ్ళ మీదనే ఉంటారు? అనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఉంది బాగుంది అని అనిపిస్తుంది. భవిష్యత్తులో నా కూతురు ఇలా ఉండాలి అన్న కోరిక ఏమన్నా ఉందా? మంచి పొజిషన్లో ఉండాలనిపిస్తుంది. పొజిషన్ అనేది అందరికి వస్తుంది మేడం. మీలాగే గిరిజనులతో ఆడుతూ పాడుతూ గిరిజనుల ఇళ్ళకి వెళ్తూ ఒక ఎమ్మెల్యేగా అయి ఉండాలనుకుంటున్నారా? ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, లేకపోతే బ్యాంకింగ్ రంగంలో పోవాలను ఏమో కోరికలు ఉన్నాయా మీకు? ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వాలని ఉంది. మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? నా భవిష్యత్తు ప్రజల చేతిలోనే ఉంది. నేను ఈ ఎంతవరకు సర్వీస్ చేయాలనుకున్నా నాకు భగవంతుడు ఎంతవరకు అవకాశం ఇచ్చి పెద్దలు ఈ ప్రజలందరూ నాకు ఎంతవరకు అయితే నన్ను నమ్మి నా మీద నమ్మకం పెట్టుకున్న ఈ ప్రజలకు నేను చేసిన దీన్ని బట్టి నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేసే వరకు నేను ఈ సర్వీస్ చేస్తాను. నేను ఇది లేకపోతే వేరే విధంగా కూడా నేను సర్వీస్ చేసుకునే మనిషిని కాబట్టి నాకు కంటిన్యూగా సర్వీస్ ఓరియంటెడ్ తోటే ఉండాలని ఉంది. గతంలో మీరు ఖాళీ సమయంలో ఎక్కువ నవళ్ళు చదివేవారు అంటుంటారు. ఏ నవళ్ళు చదివారు? యుద్ధన పొడివి, రవీంద్ర, ఎవరు రవీంద్ర, ఎండమూరి, ఎండమూరి వీరేంద్రనాథ్. ఎండమూరి నవల్లో ఏది బాగా ఇష్టమైన నవల మీకు? గుర్తులేదండి, ఏమన్నా పేర్లు చదివితే కానీ గుర్తురాదు నాకు. ఇప్పుడు పూర్తిగా అంత జనాల్లోకి వెళ్ళిపోయాను కాబట్టి అవన్నీ మీరు గుర్తు చేస్తుంటే నిజమే అనిపిస్తుంది. చిన్నతనం అంతా ఎలా గడిచింది మేడం మీకు? చాలా హ్యాపీగా నచ్చింది. అమ్మా నాన్న నుంచి ఎప్పుడు కూడా ముద్దు చెంపదెబ్బలు ముద్ద? ఎంత చిన్న అమ్మాయి అంటే అందరికన్నా చిన్న అమ్మాయి అన్నట్ట? దెబ్బలు కాసే పని ఏమి చేయలేదు కాబట్టి చాలా బాగుంటది. అందరు ముద్దుగా అక్కలు అందరూ నన్ను మంచిగా చూసుకుంటారు. నాదే రాజ్యం, మొత్తం రాజ్యం. అన్నగారితో ఎలా ఉంటుంది? కూడా ఆ ఎఫెక్షన్స్ తోటి ఆ సపోర్ట్ తోటి నేను ఈరోజు నా సిస్టర్స్ కానీ నా బ్రదర్ కానీ మా వదిన కానీ అమ్మా నాన్నలు చాలా మంచిగా పెంచారు. అసలు ప్రతి ఒక్కరిని సోదరభావంతో చూసే విధంగా అందరినీ మీరు అంటున్నట్టు అక్క తమ్ముడు అని ఆ రకంగా అందరూ మనోలే, ఏ క్యాస్ట్ అని కాకుండా క్యాస్ట్ ఫీలింగ్ ఏ లేకుండా వాళ్ళు మనకి తోబుట్టు లాంటి వాళ్ళుగా ఉండాలి మనము సమాజంలో కూడా అని మంచిగా పెంచారు కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడా వాళ్ళందరి సపోర్టు ఎంతో, నాకు తోబుట్టుల సపోర్ట్ కూడా అంతే, నా భర్త సపోర్ట్ అంతా కూడా వెనక నుండే అంతేగాని మీరు అంటున్నట్టుగా రాజశేఖర్ గారి లాగా ఎవరికి గూట్లో పచ్చిలాగా అన్నది మాత్రం ఎప్పుడూ అది మా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నాతో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ తెలుసు నేనంటే ఏంటి, ఎలాంటి వ్యక్తిత్వం, ఇండిపెండెంట్గా ఉంటూ అందరి సహకారంతో వెళ్తానన్నది అందరికీ తెలుసు. అత్యంత ఇష్టంగా తినే ఆహారం ఏది మీరు? అన్నం. అన్నం ఒకటేనా? చికెన్. అంటే నాన్ వెజ్ బాగా తింటారా వెజిటేరియన్ బాగా తింటారా? నాన్ వెజ్ వెజిటేరియన్ తింటారు. నాన్ వెజ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నాన్ వెజ్ కి ఎక్కువ, అలాగే ఎక్కువ తిన్నాను. తింటే బాగుంటది అని అనుకుంటాను అంతే. ఆచారం ఉంటే బాగుండు అని అనుకుంటాను అంతే. అబ్బా ఈరోజు చికెన్ ముక్క ఉంటే బలం ఉంటాయి అంత. ఇదే పప్పు ఇష్టంగా తిన. నాన్ వెజ్ అయితే ఇష్టంగా తింటారు, వెజిటేరియన్ అయితే కష్టంగా తింటారు. వెజిటేరియన్ కూడాను మంచిగా చేయాలి, మంచిగా చేసుకోవాలి, కుదరాలి ఆ వంట. చేసేది మీరే కదా, మళ్ళీ కుదిరేది నేను చేశాను. అమ్మాళ్ళ ఇంట్లో ఉంటే నేను చేయను. అమ్మాళ్ళ ఇంట్లో వదిన లేకపోతే వంట అతను చేస్తారు. మొత్తానికి అయితే నాన్ వెజ్ ప్రియురాలు మీరు? బేసిక్ మా ఫ్యామిలీ మొత్తం. మీ ఫ్యామిలీ అంతా కూడా నాన్ వెజ్ ప్రియురాలు?
అడవుల్లో ఉండే దుంపలతో పాటు ఏమైనా కంజులు తెచ్చుకుంటా అంటారు అప్పుడప్పుడు ఏమన్నా? లేదు లేదు. రే ఎమ్మెల్యే గారు చెప్పినారు నాలుగు కంజులు పంపిమంటారు. అంతరించిపోయాయి జంతువులు, అంతరించిపోతాయి కౌజులు పెట్టలు. కాన్స్టేబుల్ చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారని నాలుగు కంజులు పంపిమన్నారు. అలాగా ఎమ్మెల్యే చెప్పింది అది తీసుకురా, ఎమ్మెల్యే చెప్పి తీసుకురా, ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చెప్పు నాలుగు కంజులు పంపిమని. అసలు అటువంటి దీనికే లేదు, అలాంటి అవకాశాలు ఎవరికి ఇవ్వం మేము. అసలు మా కుటుంబమే అలాంటి అవకాశం ఇవ్వదు. ఇంట్లో ఉంటే మనం ఇంట్లో ఉన్నవి తింటాము, ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి మర్యాద చేస్తాం అంతే తప్ప అలా అక్కడ నుంచి అడుగురా ఇక్కడ నుంచి అడగడానికి అదేం లేదు. మీ జీవితంలో బాధించే అంశము, సంతోషించే సన్నివేశం ఏదుందంటారు? బాధించేవి ఉన్నాయండి. ఒకే ఒక అంశం బాధించే, అత్యంత బాధించే అంశం ఏది? పర్సనల్గా అయితే చిన్న చిన్న ఉంటాయి బాధించేవి, ఎవరైనా చనిపోయినప్పుడు లేకపోతే ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు అలా ఉంటాయి. నాకైతే మాత్రం నా పర్సనల్గా అయితే మాత్రం మా పాప పుట్టినప్పుడు నేను చాలా సంతోషించాను. అదే టైంలో ట్విన్స్, మా పాప మేనరకం వల్ల ట్విన్స్ అయితే ఒక పాప అప్పుడే చనిపోయే పరిస్థితి, అంటే బ్రెయిన్ డెవలప్ అవ్వలేదు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నేను బెడ్ రెస్ట్ తీసుకొని ఎలాగైనా ఒక పాప అయినా దక్కితే బాగుంటుందని అనేటప్పుడు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, అది సంతోషించాడు. చనిపోయిన బాధ కాకుండా ఇది ఒకటి. కానీ మా అక్కల పాప యాక్సిడెంట్లో చనిపోయింది, నా దగ్గరే ఉండేది డౌన్ సిండ్రోమ్ బేబీ. ఆమె యాక్చువల్గా ఫిజికల్గా బాగుండేది కానీ మెంటల్గా డౌన్ సిండ్రోమ్. మా మూడో అక్క స్టేట్ బ్యాంక్లో చూస్తున్నాకు, ఆ పాప కూడా నా దగ్గరే నెల నుంచి ఉండేది. అక్క కరీంనగర్లో ఎక్కడ చేసేది, నా దగ్గరే పెరిగింది, వైజాగ్లో ఉంటూ పెరిగింది. అది తను అసలు ఎవరికి లోకం మీద ఎవరికి ఆవిడ క్షేమ కూడా హాని చేయని మనిషిగా ఎదిగింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి అనుకోకుండా ఏం చేశానంటే స్పీచ్ థెరపీకి వస్తాము అప్పు గారి దగ్గర ఉన్న సరస్వతిదేవి గారు తన స్కూల్లో జాయిన్ చేసింది. తను ఓన్గా వచ్చేయగలుగుతా, అంటే ఫిజికల్గా బాగానే కనిపిస్తుంది ఎవరైనా ఎలాగంటే మరీ డిజార్డర్ కాదు. అప్పుడు నేను అక్క అందరూ మా ఇంటి నుంచే ముందు రోజు వెళ్ళింది ఆ అమ్మాయి, తను 15-16 ఇయర్స్ తను ముందు రోజే వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది, తర్వాత స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళి వచ్చాక అప్పుగారి దగ్గర బస్టాప్లో ఉంది, బస్టాప్లో నిల్చుండేటప్పుడు ఒక మిస్సైల్ సముద్రంలో జాలర్లు దొరికితే ఆ మిస్సైల్ అని ఈ వెల్డింగ్ షాప్ వాడికి అమ్మేశారు. అది మామూలు నార్మల్ దానికొని అది కట్ చేశారు, కట్ చేశాడు. అదేంటి రోడ్డు మీదే వెల్డింగ్ షాప్ని పెట్టడం తప్పు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం తప్పు. అది కట్ చేసేసేటప్పుడు ఆ మిస్సైల్ ఓపెన్ అయిపోయింది ఫైర్. అది మొత్తం వచ్చి మొత్తం సెక్టర్ 9, 10 ఇవన్నీ ఊడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అది యాక్చువల్గా ఆ టైంలో మా పాప అన్ను ఇంకో వాళ్ళ ఫ్రెండ్ వస్తే అప్పుడు ఆ ఫ్రెండ్ ఏమి మళ్ళీ దిగబెట్టేసి వెనక్కి వెళ్ళిపోయి ఇంక జస్ట్ ఇలా టాటా చెప్పింది. వెంటనే ఆ పాపని వచ్చి ఆ మిస్సైల్ గుద్దేసింది, ఆ ఫోర్స్గా వచ్చి లెగ్ పోయి తీసుకొని వెళ్ళిపోయింది. అంటే నాకు అప్పుడు అనిపించింది భగవంతుడు అసలు అంత మంచి మనిషికి, ఎవరికి హాని చేయని అమ్మాయికి అంత కష్టపెట్టి 15 రోజులు కేజీహెచ్లో పోడాలి చనిపోవడం అనేది జీవితంలో చాలా బాధాకరం. ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఆ రోజు నుంచి అసలు నా మనస్తత్వం కూడా మారిపోయింది. ఎందుకంటే ఏముంది అలాంటి దేవుడు అనేవాడు ఉంటే ఈ రకంగా ఆవిడికి బాధ పెట్టడం ఎందుకు? అవతలకు ఆ షాపు పెట్టినోడికి ఏమీ బాధ శిక్ష పడలేదు, అతను తప్పుదని కూడా గవర్నమెంట్ గుర్తించలేదు. వైజాగ్ నడిబొడ్డున ఆ రోజు ఈ జేసీ సత్యనారాయణ గారే ఉన్నారు కలెక్టర్స్. అంటే మాకు ఆ రోజు నుంచి గవర్నమెంట్లో కూడా ఏ రకంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు మీద ఉండాలి అనిపించింది అట్లా. అంటే ఎవరు తప్పు, నేబీ వాళ్ళది తప్పు లేదు, ఇప్పుడు రోడ్డు మీద పర్మిషన్ ఇచ్చినోడది తప్పు లేదు, ఎవరు లేదు. మేము చనిపోవాలి, మా పాప బాధపడ్డది అనవసరం. కానీ కొన్ని వందల మందిని సేవ్ చేసింది ఆ రోజు. అసలు చాలా బాధ అనమాట, అంత బాధ పెట్టి దేవుడు చనిపోయేటట్టుగా చేశారు. అది నాకు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేను బాధ. చిన్నతనం నుంచి మీతో పాటే చదువుకొని ఈ రోజుకి మీకు అతి దగ్గరగా ఉన్న స్నేహితురాలు ఎవరున్నారు? ఉన్నారు చాలామంది. ఎవరు? చాలామంది ఉండొచ్చు, వాళ్ళలో ఒకరో ఇద్దరు క్లోజ్ ఉంటారు. క్లోజా? ధనలక్ష్మి అని నేను నా క్లాస్ మీటివాడలోనే చదువుకుంది, ఇప్పటికీ ఉంటుంది. ఇంకా చాలామంది ఉన్నారు,
వాళ్ళందరూ బాగా ఇప్పుడు టచ్ లో ఉంటారా? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా ఏమన్నా? అదే లేదు, ఓలే వాళ్ళే అని మాట్లాడుకుంటా. ఇప్పటివరకు చూశారు కదండి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే కళావతి గారు చెప్పిన అంశాలు. ప్రజాసేవే తన లక్ష్యమని, ప్రజాసేవ కోసం తనకు అధికారమే అవసరం లేదని, ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా తను సంపాదించిన దాంతో ప్రజల మధ్య ఉంటూ స్వచ్ఛంద సంస్థ నేను పెట్టైనా సరే ప్రజల సంక్షేమం కోసం సేవ చేయడానికి తనతో పాటు తన కుటుంబం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే 2019 ఎన్నికల్లో సైతం ప్రజలు తననే ఆదరిస్తారని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా ఖచ్చితంగా తీర్చి శ్రీకాకుళం జిల్లాలోనే పాలకొండను పాలకొండలా మార్చి తీరుతానని కళావతి గారు చెబుతున్నారు. అయితే 2019 ఎన్నికల్లో అధికారం వస్తే పాలకొండ పాలకొండ అవుతుందా లేక మట్టికొండలా మారిపోతుందా అనేది కూడా మనము వేచి చూడాల్సింది. పాలకొండే. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని ఐడ్రీమ్ మీడియా కోసం వెచ్చించి ఎన్నో విశేషాలు చెప్పారు. అయితే మీరు చెప్పిన అంశాల మేరకు 2019 పాలకొండ ఏ విధంగా అవుతుందని చూడడానికి మరోసారి మీ ముందుకు ఐడ్రీమ్ మీడియా వస్తుంది. నమస్తే మేడం. మీకు కూడా ధన్యవాదాలు, మాకు ఇంత కాలాన్ని వెచ్చించి మాకు ఎన్నో విషయాలు మా ద్వారా మీకు చెప్పుకునే అవకాశం కల్పించిన మీకు, మీ టీంకి అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.